హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ బిఎస్ టాక్ షో నిన్న అమెరికా ఉపాధ్యక్షురాలిగా మన భారతీయ సంతతి మహిళ కమలా హారిస్ ప్రమాణం చేస్తూ భగవద్గీత మీద ప్రమాణం చేశారు నిజంగా నాకు చాలా చాలా సంతోషం కలిగింది అంతకుముందు బ్రిటన్లో కూడా మన భారతీయ సంతతి ఎంపీలు భగవద్గీత మీద ప్రమాణం చేశారు ఇతర దేశాల్లో విదేశాల్లో ప్రపంచ దేశాల్లో భగవద్గీతను అద్భుతంగా అదొక ఒక మహాద్భుతంగా చూస్తున్న తరుణంలో మరి నా దేశంలో ఏం జరుగుతుంది అని ఒక్కసారి వెనక్కి ఆలోచిస్తే ఇక్కడ ఆ గ్రంథం ఎప్పుడో కోర్ట్ సీన్లో భగవద్గీత మీద ప్రమాణం చేయడమో ఇంకెప్పుడైనా ఎవరైనా చనిపోయినప్పుడు అక్కడ ఒక విషాద గీతంలాగా దానికి ప్రాచుర్యం కలగడమో తప్ప ఈ భగవద్గీతను ఏం చేస్తున్నారు ఎలా జరుగుతోంది నిజంగా అంటే చిన్నప్పటి నుంచి ఇదే ఒక బాధ ఉండేది కానీ గంగాధర శాస్త్రి గారు మనందరికీ తెలిసిన వ్యక్తి భగవద్గీతే జీవితంగా భగవద్గీతను ఆయనలో చేసుకొని ఒక స్వర జర గంగాధరుడిగా మారి ఒక మహాద్భుత సృష్టించారు మనకి సంపూర్ణ భగవద్గీతను అంటే ఏడు వందల శ్లోకాలని జాతికి అందించి చాలా మహోద్భు మహాద్భుతమైన మహోత్కృష్ట కార్యం నెరవేర్చారు నిజంగా ఆయనకి మన భారతీయ జాతి మొత్తం ఆయనకి రుణపడి ఉంటుంది ఎందుకంటే విచిత్రం ఏంటంటే భారతదేశంలో ఎక్కడ ఈ ప్రయత్నం జరగల భగవద్గీతని ఒక ఒక పాట రూపంలోనో తీసుకురావాలనేది మన తెలుగు వాడైన ఘంటసాల గారు చేయడం దాన్ని అనుసరిస్తూ అభినవ ఘంటసాల లేదంటే ఘంటసాలే మళ్ళీ పుట్టారు అనిపించుకున్న గంగాధర శాస్త్రి గారు చేయడం అనేది అది మన తెలుగు అవ్వడం నిజంగా మనం గర్వించాల్సిన విషయం సో ఆయనతో ఆయనతో మనం ఈరోజు ఉన్నాం ఆయన కలిసాము సో భగవద్గీత ఫౌండేషన్ ద్వారా ఆయన ప్రపంచ దేశాలకు భగవద్గీతను ఒక ప్రామాణిక గ్రంథం అది హిందూ మత గ్రంథం కాదు అది ఒక జీవన విధానం అది ఒక అద్భుతం అని ప్రచారం చేస్తూ తిరుగుతున్నారు ఆయన జీవితాన్ని అంకితం చేశారు మరి ఆయనతో ఈరోజు మనం ఉండడం మన అదృష్టం సో తనను అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం బిఎస్ఆర్ కరోనా వచ్చింది కరోనా వచ్చింది కరోనా నాకు కూడా వచ్చింది అంటే ఈ సందర్భంగా నేను గాయకుడిగా సార్ ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోమని సార్ శరీర మాధ్యం ఖలు ధర్మ సాధన అంటాం కదా అంటే మనం ఏ పని చేయాలన్నా ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్ ఈ ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా మన శరీరాన్ని కాపాడుకుంటూ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అంటాడు అంటే ఈ దేహం దే ఎన్టీ రామారావు గారు అంటూ ఉండేవాళ్ళు చూడండి దేహం దేవాలయం సమాజమే దేవాలయం జనాలందరినీ నేను దైవంగా భావిస్తాను అని అది చాలా చాలా గొప్ప కాన్సెప్ట్ అది అది ఇప్పుడు అలాంటి పదాలే లేవు అంటే పబ్లిక్లోకి నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఇంట్లో నలుగురు ఉంటారు ఆ ప్రవర్తించిన వాడు కనుక ఒక శక్తి వస్తే ఒక ఆ శక్తే మన పోస్ట్ అనమాట ఒక సీట్లో కూర్చుంటున్నాం సో ఆ దుర్వినియోగం అవుతుంది పిచ్చివాడి చేతిలో రాయి అవుతున్నాయి ఈ కరోనా సమయంలో నాకు కూడా వచ్చింది నేను కూడా అనుభవించాను అనుభవించిన వాడిగా నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నా కరెన్సీ ఎక్కడో శానిటైజర్స్ ఉపయోగించినా కూడా ఎక్కడి నుంచో ఒకసారి ఒకసారి ఎక్కడో కరెన్సీ ముట్టుకోవడం వల్ల అక్కడ శానిటైజ్ చేసుకోకపోవడం వల్ల అలా అంటే ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా అది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోవచ్చు జాగ్రత్తగా ఉంటే అది ఎక్కడికో తీసుకెళ్ళవచ్చు లేకపోతే ఎక్కడికో తీసుకెళ్ళచ్చు సో అట్లా నేను గాయకుడిగా మా గాయక లోకానికి ఇచ్చే ముఖ్యమైన సందేశం ఏమిటంటే ఏది ముట్టుకున్నా ఫస్ట్ శానిటైజ్ చేసుకోండి మనకు తెలియని ఒక అపరిచితమైన వస్తువుని ఏదైనా మీరు టచ్ చేస్తే రెండవది రికార్డింగ్ థియేటర్స్కి వెళ్ళినా రికార్డింగ్ థియేటర్స్కి వెళితే మనం మైక్ ఎలాగో కొనుక్కోలేం కాబట్టి ప్రతి రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళు మైక్ పెడతారు మీరు ఫిల్టర్ కొనుక్కోండి అది రెండు మూడు నాకు రెండు మూడు వేలు ఉంటుంది ఇవన్నీ పెట్టుబడులు ఆ ఫిల్టర్ మీరు మధ్యలో మైక్కి మీరు మధ్యలో ఫిల్టర్ ఉంటే ఈ డ్రాప్లెట్స్ మైక్ మీద పడకుండా తర్వాత వచ్చేవాడు దాన్ని ఇన్హేల్ చేయకుండా తద్వారా మీరు చాలా జాగ్రత్తగా ఉండటం జాగ్రత్తగా ఉండ శుచి 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 భగవద్గీత ఎన్నిసార్లు గుర్తు చేస్తున్నాయి శుభ్రంగా ఉండటం ఇది వరకు కనిపించిన వాళ్ళందరినీ కావలించుకోవడం అనేది ఒక టైప్ సంస్కృతి అది భారతదేశంలో లేదు అది లేదు సో కంటే చాలా అంటే కనిపించగానే కావలించుకోవడం కాదు వాడి అచీవ్మెంట్ని దృష్టిలో పెట్టుకుని వాట్ చాలా గొప్పవాడు ఆర్తుడు జిజ్ఞాసు అర్ధకాముడు జ్ఞాని ఇలాంటి మహానుభావులు ఉంటారు అలాంటి వాళ్ళలో పరమాత్మ సన్నిధానంలోనే నువ్వేం చెప్తే నేను అదే చేస్తానని అని చెప్పిన ఆంజనేయుడిని కౌగలించుకున్న శ్రీరాముడు పుట్టిన దేశంలో పుట్టాం మనం ప్రతి విషయాన్ని ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్తగా ఆలోచించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ స్టేజ్ మీద పాడే సింగర్స్ అయితే పర్టికులర్గా అసలు డోంట్ యూజ్ అదర్స్ మైక్ ఓకే వాళ్ళకి సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఇచ్చిన మైక్ ని అసలు మీరు ముట్టుకోవద్దు మీరు పట్టుకోవద్దు బాలుగారు బాలుగారు నేను ఆయన్ని బాలు బాలసుబ్రహ్మణ్యం బాగా చెప్పారు బాలసుబ్రహ్మణ్యం గారు నాకు ఎప్పటికీ అనిపిస్తుంది బాలసుబ్రహ్మణ్యం గారు పోయినట్లేదు మాయమైపోయినట్టుంది ఎగ్జాక్ట్లీ చాలా మంది వెళ్ళి అసలు సెన్సార్తో ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు ఆ సెన్సార్ ప్రాబ్లం వల్ల కదా రామ్ గోపాల మా ఏపీ ఖాళీ చేసి అటు అటు వెళ్ళిపోయాడు మళ్ళీ తర్వాత వచ్చాడు సో నేనేమంటానంటే మనం ఎక్కడికి వస్తున్నాం అంటే అనుద్వేగకరం వాక్యం మీ మీరు పిచ్చి పిచ్చి వ్యవహారాలు చేసి సంపాదించే సంపాదన మీరు ఈవెన్ నేను అనుకోండి మీరు బూతు పాట పాడడం ద్వారా వచ్చే సంపాదన కూడా నిలబడదు జాగ్రత్తగా అండర్లైనింగ్ పాయింట్ ఏంటంటే ఇట్లాంటి పిచ్చి వ్యవహారాల ద్వారా చేసే సంపాదనతో కొనుక్కు తినే ఆహారం మీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు ఆనందం ఇవ్వదు శాంతిని ఇవ్వదు తర్వాత జన్మల్లో ఉత్తమ జన్మని ఇవ్వదు ఇది అండర్లైన్ ఇది ఇది తెలుసుకున్నప్పుడు మరి ఇక వినేవాళ్ళ వినేవాళ్ళ ఇన్స్పిరేషన్ ఏంటి ఇలాంటివన్నీ సమాజానికి చెప్పాలా వద్దా ఇవి చాదస్తంగా అనిపిస్తాయా ఒకవేళ అనిపిస్తుంటే దాని అర్థం ఏంటంటే నిరంతరం మీరు నైంటీ నైన్ పర్సెంట్ బూత్ని మీరు మీరు పోర్ చేసేస్తున్న సమాజం మీద కుమరించి కుమరించి దాన్ని అలవాటు చేస్తున్నారు అనుకోండి మీరు వేదాలు చెప్తుంది ఏంటంటే స్టార్ట్ ది డే విత్ గాడ్ ఎండ్ ది డే విత్ గాడ్ ఫిల్ ది డే విత్ గాడ్ దిస్ ఈజ్ ది వే టు గాడ్ వాణ్ణి చేరుకోవటం ఎలా లేదా సమాజంలో మనుషుల మనస్సులోకి చేరుకోవటం ఎలా మనం మరణించిన తర్వాత కూడా మన పనుల ద్వారా శాశ్వతంగా సమాజంలో మిగిలిపోవటం ఎలా ఒక త్యాగ ఒక క్షేత్రలాగా ఒక అన్నమయ్య ఒక రామదాసు లాగా ఒక శ్రీకృష్ణదేవరాయ లాగా ఒక ఎన్టీ రామారావు లాగా ఒక మహాత్మా గాంధీ లాగా మిగిలిపోవటం ఎలా ఇది చెప్పాలా ఈ చెత్తా చదారం అంతా చూపించాలా ప్రతిదీ టైం ఆ రామ్ గోపాల వర్మ టైం పాసా చెత్తా చదారం అంతా అతను మాట్లాడుతుంటే అది సమాజానికి టైం పాస్ ఎలా అవుతుంది ఇది టైం పాస్ అనుకుని మీరు ఎప్పుడైతే మీ పిల్లలకి రుచి చూపించడం మొదలెట్టారో ఇది టైం పాస్ అనుకుని మీ పిల్లలకి రుచి చూపించడం మొదలెట్టారో ఎందుకంటే సెన్సార్ లేదు ఫెన్సింగ్ లేదు దాన్ని వాళ్ళు లేడు మన పిల్లల దగ్గర స్మార్ట్ ఫోన్ చేరుతుంటే మీరు మీరు నేను కంట్రోల్ చేసుకోగలం మానసిక బలహీనుడి పరిస్థితి ఏంటది నేను ఈ ఈ ఎపిసోడ్ చూసే లేకపోతే ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చూసే ఈ లేకపోతే ఈ చెత్త చెత్త సినిమాలు చూసే నేను ఈ పని చేశాను అని సమాజం ఇప్పుడు మాకు జరుగుతుంది అదే కదా చాలా సార్లు పట్టుబడిన ఇప్పుడు ఒక అమ్మాయిని నలుగురు 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 దుర్మార్గులు ఎవరో ఒక వాళ్ళకి వాళ్ళు ఇదే మాట కదా చెప్తోంది అద్దు అదుపు లేని మేము మేము చూసే స్మార్ట్ ఫోన్ల ద్వారా మేము చూసే చిత్రాలే మమ్మల్ని దీనికి పురికొలిపినాయి అప్పుడు దీని కారణం ఎవరవుతున్నారు అంత ఆలోచించరా ఒక దాన్ని టెలికాస్ట్ చేసేటప్పుడు అదంటా నేను కాబట్టి ఇప్పుడు నేను మాట్లాడేది పది మందే చూస్తే నాకు చాలా ఆనందం పది మందే చూస్తున్నారని బాధ లేదు ఎందుకంటే పది మంది జ్ఞానులు ఇవాళ తగిలారనమాట ఇది నిదానంగా ఒక ఒక ఓవరే పీరియడ్ ఆఫ్ టైం అశ్వద్ధ వృక్షంలాగా ఒక పీరియడ్ ఆఫ్ టైం అది సమాజానికి విస్తరిస్తుంది నాకు అది కావాలి ఈ టైంపాస్ పేరుతో అసలు ఎంటర్టైన్మెంట్కి అర్థం లేకుండా చేశారేంటండి ఎంటర్టైన్మెంట్కి అర్థం లేకుండా చేశారేంటి గంటల తరబడి గంటల తరబడి ఇంటర్వ్యూలు గంటల తరబడి నేను మళ్ళీ మీ మీ పాయింట్ దగ్గరికి వస్తున్నాను ఇలాంటప్పుడు మీరు జనాలకు రుచి చూపించండి అసలు నేను ఇది ఇది మన ఇద్దరం కలిసిన చాలా విలువైన సమయం నేను మీ యాజమాన్యానికి నమస్కారం చేస్తున్నా నిజానికి నేను ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ మాట్లాడలే ఎన్లైటైన్మెంట్ మాట్లాడుతున్నా ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నా అది జనాలకి మా భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన జయం కూడా మీకు భగవద్గీత గురించి తెలుసుకోవాలంటే ఒక గంగాధర శాస్త్రి ధరకు లేకపోతే పలానా స్వామిజీ ధరకు ఇంకో ధరకో ఇంకో ధరకో వెళ్ళాల్సిన అవసరం లేదు భగవద్గీత మా అన్నకి తెలుసు మా బిఎస్ గారు మా నాన్నగారు మా నాన్నగారి పేరు బిఎస్ ఆయన ఆయన చాలా చాలా వేలాది ఇంటర్వ్యూలు చేశారు మీ గురించే మీ పిల్లల గురించి మాట్లాడుతున్నాను నేను చేశారు ఆయనకి భగవద్గీత గురించి తెలుసు అనుకునే స్థాయికి మీ పిల్లలు ఎదగాలి సో మీకు మీకు తెలియాలి సో ఇదంతా మార్కెట్లో కూడా ఉంది అది అనేది నేను ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి ఎందుకు జనాల్లోకి చేరాలంటే జనాలకు విస్తృతంగా చేరింది అప్పట్లో ఉన్న పౌరాణికాల ద్వారా అప్పట్లో ఉన్న బుర్రకథల ద్వారా మీరు చూడండి వేదం అనేది ఎక్కడ దాకా సరళీకృతం కాబడింది అంటే వేదాన్ని సరళీకృతం చేయడానికి వేదాంతాలుగా ప్రసిద్ధి పొందిన ఉపనిషత్తులు ఉపనిషత్తులు ఉపనిషత్తుల్ని ఈ ఈ రెంటిటి సారాంశాన్ని మీకు మీకు వేదాలు నాలుగు 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 భాగాలుగా విభజించబడ్డాయి సంహిత బ్రాహ్మణము ఆరణ్యకము ఉపనిషత్తులు ఈ నాలుగు భాగాలు వేదాంగాలు ఉన్నాయి ఆరు శిక్ష వ్యాకరణం ఛందస్సు కల్పం నిరుక్తం జ్యోతిషం ఓకే జ్యోతిషం కూడా శాస్త్రం కొన్ని ఛానల్స్ లో వేస్తుంటారు చూడండి జ్యోతిషం అబద్ధం అది అది ఏమిటది ఉన్నట్టు వాడు స్టేట్మెంట్ ఇచ్చేయటమే ఆ లోతులకు వెళ్ళి దాన్ని 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 వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు తపస్సు చేసి తపస్సు నుంచి దర్శించిన మంత్రద్రష్టల నుంచి మనం అందుకున్న జ్ఞానం అండి ఇది అంత తేలిక కాదు వెంటనే ఇప్పుడు ఉదాహరణకి మీరు నన్ను దేవుని చూపించమన్నారు అంత తేలిక కాదు అది మీరు స్పాట్లో టెన్త్ క్లాస్ పాస్ అవ్వగలరా టెన్త్ క్లాస్ పాస్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి వన్ ఇయర్ చదవాల్సిందే కదా వన్ ఇయర్ అనేది ప్రయత్నం దేవుని కూడా చేరే ప్రయత్నం ఒకటి దేవుని దర్శన ఇవన్నీ ఇండివిజువల్ ప్రయత్నాలు మీరు మీ పిల్లవాడు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడంటే అర్థం ఏంటంటే మీరు పాస్ అయినట్టు కాదు వాడొక్కడే పాస్ అయినట్టు అంతే అంతే కదా అలా మీరు దేవుని దర్శించాలంటే మీ ప్రయత్న స్వకర్మణ అనేది ఎందుకని మీ ప్రయత్నం ద్వారానే సాధ్యం తప్ప దాని పేరు తపస్సు అన్నారు ఆ చేరుకునే మార్గం పేరు తపస్సు అన్నారు మీరు తపస్సు చేశారా లేదా నేను చూపించడం ఏంటి వాడికేమి వాడికి ఏమి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు బీఎస్ దగ్గర అర్జెంటుకు వెళ్ళినా నేను ప్రూవ్ చేసుకోవాలి వాడు వాడి వాడు ప్రూవ్ చేసుకోవాలి మనం ప్రూవ్ చేసుకోవాలి నేను నీ భక్తుడు నేను ఇప్పుడు టీచర్ స్టూడెంట్కి పాఠం చెప్తే ఉత్తమ విద్యార్థి అని వాడు ప్రూవ్ చేసుకోవాలా లేకపోతే ఉత్తమ టీచర్ అని అతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా అతను నాలెడ్జ్ అంతా మీకు ఇచ్చేసాడు చేశాడు కాబట్టి వేదాలని పురాణ గొప్ప దాని దాని సారాంశాన్ని మీరు సంక్షిప్తీకరించిన ఉపనిషత్తులు లేదు చెప్పేసి కంపెనీ ఇదంతా ఇదంతా కంప్ ఇదంతా ఏమంటారు ఇంకా పిండి ఇంకొకసారి దాని సారాంశం భగవద్గీత ద్వారా ప్రపంచానికి అందించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఉపనిషత్తుల సారాంశాన్ని కాబట్టి మీరు వేదాలు చదవక్కర్లేదు మీరు పురాణాలు చదవక్కర్లేదు శాస్త్రాలు చదవక్కర్లేదు ఏది భగవద్గీత ఒక్కదాని పేరే సర్వశాస్త్రమై అది మత గ్రంథం కాదు ఇది క్లారిటీ ఇవ్వాలి భగవద్గీత మత గ్రంథం కాదు భగవద్గీత ధర్మ జ్ఞా ధర్మగ్రంథం భగవద్గీత జ్ఞాన గ్రంథం మతానికి జ్ఞానానికి మతానికి ధర్మానికి తేడా ఏమిటంటే మతం అంటే ఒక వర్గానికి మాత్రమే చెందింది అర్థమవుతుందా చాలామందికి ఇవ్వాల్సిన క్లారిటీ మన హిందూ మతం అంటున్నారు మతం కాదు అది దీని పేరు సనాతన ధర్మం మతం అంటే అర్థం అంటే ఒక 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 వర్గానికి లేదా ఒకరికి చెందిన అభిప్రాయాన్ని మాత్రమే మతం అంటే అభిప్రాయం అని అర్థం సంస్కృత పదం అది య ఇమే మత ఇష్టస్యామితి మే మతి అని మాట్లాడతాడు కృష్ణుడు మతం అంటే అభిప్రాయం అని అర్థం అభిప్రాయం అయితే సార్వజనీనమవుతుందో దాని పేరు ధర్మం అని అర్థం మీరు మీరు ఉదాహరణకి గీతలో యదోచరతి శ్రేష్ట సయత్ ప్రమాణం కురుతే లోకస్త ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది ఉత్తముడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తే లోకమంతా వాణ్ణి ఆ వర్గాన్ని ఫాలో అవుతుంది లోకమంతా ఫాలో అవుతుంది అని దీనికి తాత్పర్యండి అసలు ఇందులో మతం గొడవ ఎక్కడ ఉంటుందా వర్గం కూడా ఎక్కడా ఉంటుందా దేవుడు కూడా ఎక్కడా ఉంటుందో బెస్ట్ టీచర్ బెస్ట్ స్టూడెంట్కి చెప్పిన పాఠం ఇది రెండవది ధర్మానికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏంటంటే ప్రపంచంలో మీరు ఒక మంచి మాట ఎక్కడ చెప్పినా బలే చెప్పారు బిఎస్ గారు సూపర్ అనేట్టుగా ఉండాలి దానికి ఆ షేఖర్ణ్ ఇవ్వడానికి మతంతో దీంతో ఒక వ్యవస్థతో ఒక వర్గంతో ఒక ప్రాంతంతో సంబంధం లేదు అందుకని ఐదు వేల సంవత్సరాల తర్వాత కూడా ప్రపంచంలో ఏ గ్రంథానికి లేనన్ని లేనన్ని కద దాని అంటారు వ్యాఖ్యలు భగవద్గీతకు మాత్రమే ఉండటానికి రీజన్ అదండి రెండోది క్రిస్టియానిటీ ఎప్పటిదండి రెండు వేల సంవత్సరాలు ఇస్లాం ఎప్పటిదండి పద్నాలుగు వందల సంవత్సరాలు భగవద్గీత ఎప్పటిదండి ఐదు వేల భా భారతదేశం నేను ఎప్పుడు చెప్తుంటాను భారతదేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత అనే ఉపన్యాసము కర్తవ్య బోధో జ్ఞానమో జీవిత పాఠమో బోధించి ఐదు వేల నలభై ఎనిమిది సంవత్సరాలు అయిందండి అంటే మతాలు పుట్టని కాలంలో పుట్టిన భగవద్గీతని ఎవడరా మత గ్రంథం అంది మతాలు పుట్టని కాలంలో బోధించిన కృష్ణ పరమాత్మని ఎవడరా హిందూ మతం అంది భారతదేశం మీద ఇతర మతాల దాడి ప్రారంభమైన తర్వాత మన్ మతం మందు కూడా మతం అని అనకపోతే మన ఉనికికి ప్రమాదం అని దీని కూడా హిందూ మతం హిందూ మతం రిలీజియన్ అని మాట్లాడటం అలా రిలీజన్ కాదండి ఇది రెండవది సార్వజనీయం అన్న భగవద్గీత ఒకసారి చదవటం ప్రారంభించండి ఇది ఏదో వాళ్ళ గొడవ మందు కాదు అనే అవకాశమే లేదండి ఎందుకంటే మీకు మతాలకు ఇంకో దరిద్రము దరిద్రమైన జబ్బు ఒకటి ఉంది అదేంటంటే మీరు వేరు మేము వేరు ఇది మొదటి మొట్టమొదటి మాట రెండో మాట మీరు వ్యధవలు నేను చాలా గొప్పవాడు అందుకని మా దాంట్లో కలిసిపోండి దీని పేరు కన్వర్షన్ మనకు అట్లా దరిద్రం లేవు నో కన్వర్షన్స్ నో డైవర్షన్స్ ఓన్లీ డైరెక్షన్స్ మీరు భగవద్గీత ఎందుకు సార్వజనీయమన్నానంటే భగవద్గీతలో గొప్ప మాట ఉంది మీరు 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 బైబిల్లో ఒక మాట ఉంది నీ వలనే పొరుగువాడిని కూడా ప్రేమించు అదేదో ఏం చెప్పింది కాదు కొత్తది ఐదు వేల సంవత్సరాల క్రితమే ఉపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యదివా దుఃఖం సయోగి పరమోమత బైబిల్ మనిషి దగ్గర మాత్రమే ఆగిపోయింది నీ వలనే పొరుగువారిని ప్రేమించు అని మనది ఏం చెప్తానో తెలుసా అండి నీ వలనే పొరుగు వాటిని కూడా ప్రేమించమని అంటే ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశుల్ని నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో వాటిని కూడా నీతో సమానంగా చూసుకుంటే చూసుకున్నప్పుడు మాత్రమే పరమాత్మ కృపకి అర్హుడివి ఇందులో లాజిక్ ఉంది అదేంటంటే మనం వీటన్నిటికీ సృష్టి మొత్తానికి దేవుడు అనేది నమ్ముతున్నాం కదా అసలు బేసిక్గా ఏంటంటే నీకు నమ్మకం లేకపోతే అసలు ఈ సబ్జెక్ట్ జోలికే రావద్దు అసలు విమర్శించద్దు విమర్శ నీకు 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 సందేహాల నుంచి ప్రారంభం అవ్వాలి కానీ ఒక నుంచి అధ్యయనం నుంచి సందేహానికి సందేహాన్ని నుంచి ప్రశ్నకి అట్లా స్టార్ట్ అవ్వాలి కానీ ఊరికే వాడిని ఏదో విమర్శించేద్దాం వాడిని ఏదో తెలుకుతాం వాడి అట్లా అదే అదే అసలు నాన్ దాన్ని నాన్ సెన్స్ అంటారు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అందుకనే పూర్వకాలం పెద్దవాళ్ళు ఏ దేనికి పడితే దానికి ఎవరితో పడితే వాడితో కూర్చుని ఆ లోయర్ స్టాండర్డ్స్ వాళ్ళ దగ్గర కూర్చుని వాడికి వాళ్ళ దగ్గర కూర్చొని డిస్కస్ చేయటం వాళ్ళకి వాడిని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నించడం ఇలా ఇప్పుడు చేసేవాడు కాదు గీతలో చాలా గొప్ప ఇది ఉంది తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్న సేవయ ఉపదేక్ష్యంతితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అంటే దాని అర్థం ఏంటంటే నీ ఇంట్రెస్ట్ని బట్టి తద్విద్ధి ప్రణిపాత నువ్వు వాడిని సాష్టాంగ ప్రణామాలతో గురువుకి గౌరవం ఇవ్వటం వల్ల నీ సందేహాన్ని నాకు అసలు ఇది ధర్మ సందేహంగా మిగిలిపోయింది పరమాత్మ క్వశ్చన్లో రెండు రకాలు నీకేం తెలుసో నీకేం తెలుసో గిచ్చటం కోసం ప్రశ్నించటం రెండు నేను తెలుసుకోవడం కోసం ప్రశ్నించటం సో ఈ పరిప్రశ్ననే పరిప్రశ్నది ఏంటంటావు అంటే వాడు వినయపూర్వకమైన ప్రశ్నలతో సో గురువుకి గౌరవం ఏం గురువు అని మాట్లాడటం కాదు గురువుకి గౌరవం ఇచ్చే ఇవన్నీ పూర్తిగా పోతున్న రోజుల్లో ఉన్నాం గురువు అంటే పరమాత్మ అంశం అండి పరమాత్మ అంశ గుహు అంటే అజ్ఞానం గురువు అంటే అజ్ఞానాన్ని తొలగించి ఆ ప్లేస్లో జ్ఞానాన్ని జ్ఞానాన్ని నీకు అందించేవాడు మళ్ళీ జీవితంలో నీకు దాని నుంచి మళ్ళీ ప్రశ్న ఉదయించకుండా ఆ స్థాయికి సో అట్లా ఇందులో ఆత్మ ఆత్మౌపమ్యైన సర్వత్ర సర్వప్రాణుల సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖములతో పోల్చుకొని చూచువాడు గొప్ప యోగి అని చెప్పబడుతున్నాడు ఈ ఒక్క శ్లోకం ఇన్స్పిరేషన్తో మీకు ఫైండింగ్ నీమో అని ఇంగ్లీష్లో ఒక సినిమా వచ్చావు వాడు ఎంత గొప్ప కొటేషన్ ఇచ్చాడంటే జంతువు ఏంటిది పండగొచ్చిందా దాన్ని చంపేశావా పండగొచ్చింది లేదా నీ ఇంట్లో నీకు నీ నీ కొడుకు పెళ్ళయింది నీ కూతురు పెళ్ళయింది నీకేదో ఆనందం వచ్చింది లేదా బాధ వచ్చింది ఏదొచ్చినా కూడా నీ పక్క జంతువు ఒకటి అదృశ్యమైపోయింది నీ కడుపులో ప్రత్యక్షమైంది ఈజ్ ఇట్ కరెక్ట్ ఈజ్ ఇట్ ట్రూ ఇది నిజమేనా ఇది చెయ్యదగిందేనా అంత అర్హత ఉందా ఏది కనిపిస్తే దాన్ని సంపి తినేసే అంత అర్హత ఉందా అది నిజంగా రుచి కోసం తింటున్నావా ఆకలి కోసం తింటున్నావా చాలా లోతుకు వెళ్ళి డిస్కస్ చేస్తుంది ఎవడైతే రుచి కోసం తింటున్నాడో ముందు అసలు బేసిక్గా ఆరోగ్యం సర్వనాశనం అయిపోతుంది వాడు అక్కడితో మొదలవదు ప్రతిరోజు ఆ రుచే నేను ఇంత తింటే గాని నేను బయటికి రానండి అని చెప్తుంటాడు ఏమిటో గొప్పగా ఫైనల్ గా దాని వల్లే మరణిస్తాడు ఇదంతే ఉపనిషత్తులు చెప్తున్నాయి అంటే ఇది చాలా పెద్ద మీటింగ్ ఇది బట్ ఇక అలా చెప్పే అన్య దేవతల్ని ఆరాధించే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి భగవద్గీత అలా చెప్పదు కదా ఎందుకంటే వాడికి నువ్వు వేరు నేను వేరు అనే ఫీలింగ్ ఉంది మన దాంట్లోంచి వాళ్ళు వెళితే ఈ వర్గంలో చాలా మంది తగ్గిపోతారనే భావన ఏదో ఉంది ఒకవేళ మీరు దేవుడు అనుకుంటే అసలు దేవుడు అనే మాట ఇట్లాంటి వాడు మాట్లాడు దేవుడికి అందరూ సమానమే కదా ఇలా ఎలా చెప్తాడు దేవుడు అనేవాడు మాము అందరికీ ఒక్కడే అయినప్పుడు దేవుడు అనేవాడు వంద మంది ఏం లేరు కదా ఏ ధామాం ప్రపద్యంతే తాం స్థైవ భజామ్యహం నువ్వు ఏ రూపంలో గలుచుకుంటే ఆ రూపంలో కనిపిస్తాడు అంతే కాబట్టి నేను అల్లా అంటే అల్లా అంటాడు వాడి మీద కాన్సన్ట్రేట్ చెయ్యి జీసస్ అంటే జీసస్ ఆ రూపంలో వస్తాడు వాడి మీద కాన్సన్ట్రేట్ చేయి సో ఈ ఈ మారడం ఏమిటి ఈ కన్వర్షన్ ఏంటి అంటే సెన్స్ లేకుండా ఉన్నావు అనమాట అంటే నీకు క్లారిటీ లేదనమాట నువ్వు ఉన్న చోటే నేను ఉదాహరణకి నేను చాలాసార్లు చెప్పాను మతం మారడం అంటే తల్లిని మార్చినట్టే నా పక్కింట్లో నా పక్కింట్లో జయప్రదో శ్రీదేవో ఐశ్వర్యరాయో ఉందండి మా అమ్మాయి యావరేజ్గా ఉంది ఇప్పుడు నేనేంటి ఐశ్వర్యరాయని మా అమ్మ అన అనగలనా చాలా అందగతి కాబట్టి నన్ను ఎవరికందు అదే తల్లి ఈ తల్లిని మార్చడం ఏంటి అసలు ముందు నీకు ఇందులో ఏం అర్థం కాలేదు ఏం అర్థం కావడానికి ఇది స్వధర్మో స్వధర్మ ధర్మం అంటే మతం అని కాదు ఏ మార్గం ధర్మం అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇందాక మతం అంటే ఒక వర్గానికి చెందింది అన్నాం కదా ధర్మం అంటే ఏంటంటే సార్వజనీయమైనదే అర్థం అంటే సర్వ మొత్తం అందరికీ ఉద్దేశించి చెప్పబడింది అని భగవద్గీత అలాంటిది ఆ ధర్మం అంటే అర్థం ఏంటంటే సర్వజనామోదయోగ్యమైన ఏ కర్మను ఆచరిస్తే నీకు సుఖం కలుగుతుందో అసలు చాలా గొప్ప స్టేట్మెంట్ అండి ఓకే సర్వజనామో మీరు చేసే ప్రతి పని ప్రతి వాళ్ళు హర్షించగలగాలి ఇందాక నేను సోషల్ మీడియాని తిడుతున్నాను చూడండి అంటే ఆ తిడుతున్నానంటే దానికి కారకులైన వాళ్ళు మొత్తం బాధ్యులే యూజ్లెస్ ఫీలర్స్ అనమాట నువ్వు స్త్రీ ఫైనల్గా అల్టిమేట్గా నువ్వు 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 స్త్రీ అయితే నీ ముందు నేను మైక్ పెడితే నువ్వు బూతులు మాట్లాడేస్తే ఇదేదో బాగుందని ఇంకో పది ఛానల్స్ తయారైపోయి ఆ బూతుల కోసమే కొన్ని ఎపిసోడ్స్ కొన్ని సీరియల్స్ అవి అవి ప్రారంభమైతే ఏంటది ఏం చేయాలనుకుంటున్నావు దీని రిప్రికేషన్స్ ఏంటి వేళ్ల నుంచే మీరు గుర్తుపెట్టుకోండి ఇట్లా అలవాటు చేస్తే సమాజానికి సమాజం ఎక్కడితో కాదు మన కుటుంబాలే మన కుటుంబాలు బయటికి వెళ్తే దాని పేరు సమాజం అంటాం ఈ సమాజంలోంచే అంటే మన బిడ్డల్లోంచే ఒక రాజకీయ నాయకుడు అవుతాడు ఒకడు సినిమా ఆర్టిస్ట్ అవుతాడు ఇంకొకటి ఇంకొకటి ఒక పొలిటీషియన్ అవుతాడు ఇంకొక ఒక రైటర్ అవుతాడు లేకపోతే ఒక స్పీకర్ అవుతాడు ఒక పోలీస్ అవుతాడు వీళ్ళందరూ ఈ దరిద్రాల్లోంచే పుట్టేశారు అనుకోండి అప్పుడు ఏమవుతుంది సమాజం ఏమవుతుంది చెప్పండి అందుకు కదా ఈ భగవద్గీత అవసరం నువ్వు దుర్మార్గం చేయకుండా ఉంటగా నేను ఐ డోంట్ బిలీవ్ అన్నావంటే నువ్వు పరమ కర్కోట కూడా అర్థం సరే నువ్వు దేనిని నమ్మవు కానీ మానవత్వాన్ని కూడా నువ్వు నమ్మకపోతే మానవత్వం దేవి ఎలా జనరేట్ అవుతుందంటే ఇవన్నీ చదవటం వల్ల అండి అవన్నీ అసలు మీరు భగవద్గీత చదివితే ఏమొస్తుందని ఎవరిని అడిగితే చెప్తు ఉంటాను సర్వకాల సర్వకాల సర్వావస్థల మీకు ప్రాబ్లం వస్తే అది మీ ముందు నిలబడుతుందండి మీకు ధైర్యం చెప్తుండీ ఒక్కొక్క శ్లోకం శ్రీకృష్ణ పరమాత్మై మీ ముందు నిలబడి ఏంటరా నువ్వు రోజు అంత చెప్తున్నావు కదా నువ్వేంటి నీకే ఆ పరిస్థితి వస్తే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు ఏంటి తప్పు కదా రై నో నో అని మీతో మాట్లాడుతుంది దానికి ఉదాహరణ నేనే మహాత్ముడు అంటాడు కదా ఎప్పుడు సమస్య వచ్చినా భగవద్గీత ఆయన చిన్నవాడా ఆయన ఏమైనా పిచ్చివాడా ఆయనకి పని చేసినప్పుడు మనకు పనిచేయదా నేను ఉదాహరణకి భగవద్గీత రికార్డ్ చేస్తున్నప్పుడు నేను పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది నెలలు పద్దెనిమిది లక్షల్లో కంప్లీట్ చేద్దాం అండి పద్దెనిమిది నెలలు పద్దెనిమిది నెలల్లో పాడేసి మళ్ళీ నేను వెనక్కి సినిమాలు కడిపోయి పాటలు పాడేసుకుంటూ నా ప్రపంచం నాకు తిరుగుతూ నేను లక్షలు సంపాదించేస్తూ ఇది ప్లానింగ్ అనమాట ప్లానింగ్ నువ్వెవర్రా ప్లాన్ చేయడానికి అన్నట్టు పది సంవత్సరాలు పట్టిందే పది సంవత్సరాలు మూడున్నర కోట్లు నేను నేను నిద్రలేని నిద్ర లేని సంవత్సరాలు ఆరోగ్యం కోల్పోయిన స్థితి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఆస్తిని పణంగా పెట్టి ఆదాయాన్ని పణంగా పెట్టి నేను ఇది ఇందులోకి వెళ్తాం ఏంటండి ఇందులోకి వెళ్ళిన తర్వాత అది గోముఖ లాగా ఇందులోకి వెళ్ళిన తర్వాత అది మళ్ళీ నన్ను వదిలేయలేదు భగవద్గీత ప్రచారమే నా ధ్యేయం అని నా చేత అనిపించేంత వరకు భగవద్గీత నిద్రపోవాలి ఇప్పుడు నేను నాకు ఇది వరకు లాగా నేను నెలకు ఐదారు లక్షలు సంపాదించేవాడిని సినిమాల్లో ఉండగా ఇప్పుడు నాకు ఐదు ఐదారు వేలు కూడా కొన్ని కొన్ని నెలల్లో ఉండకపోవచ్చు అసలు ఈ కరోనా టైం అయితే ఒక్క రూపాయి ఆదాయం లేదు ఇది లాస్ట్ మార్చి నుంచి ఈ రోజు వరకు కానీ నేను రోడ్డు మీద ఏం లేదు నేను సినిమాల్లో ఉన్నప్పుడు నాకు క్రేజ్ ఉంది నాకు ఇప్పుడు రెస్పెక్ట్ ఉంది మా నాన్నగారు అది చెప్పేవాళ్ళు రై నాన్న జీవితంలో గుర్తుపెట్టుకో క్రేజ్ మనం ఉండగానే పోతుంది రెస్పెక్ట్ మనం పోయిన తర్వాత కూడా ఉంటుంది దేన్ని మార్క్ చేసుకుంటావో అదే నీ సంస్కారం ఈ గొప్ప కొటేషను జనాలకు అందద్దు నీ క్రేజ్ కావాలా రెస్పెక్ట్ కావాలా భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే ఫ్యాన్స్ ఉంటారండి ఫాలోవర్స్ ఉంటారు ఫ్యాన్స్ సక్సెస్ వల్ల పుడతారు సక్సెస్ ఉన్నంతకాలమే ఉంటారు మనం చూస్తున్నాం కదా సినిమా ఆర్టిస్టుల్ని వాడు పది సినిమాలు హిట్ బో అసలు మామూలుగా కాదు ఇరవై సినిమాలు ఫ్లాప్ ఎవరు చూడ్డు షిఫ్ట్ ఇందులో షిఫ్ట్ ఉండదండి వీళ్ళు ఐడియాలజీ వెళ్ళ పుడతారు ఎవరు ఫాలోయర్స్ గాంధీ లేడు ఇంకా గాంధీ ఫాలోయర్స్ ఉన్నారు చూడండి వివేకానంద వివేకానంద నూట యాభై ఎనిమిదవ జయంతి ఇప్పుడు జరుగుతోందంటే ఎవరు చేయమని వివేకానంద ఏమైనా రిక్వెస్ట్ చేశాడా దీనికి ఎవరన్నా డబ్బులు ఇస్తున్నాడా రాజకీయ సభలకి తరలించినప్పుడు ఇచ్చినట్టుగా రామ జన్మభూమి జరుగుతోంది శ్రీరాముడు ఇవాళకి అసలు ఎవడికి వాడు లక్ష ఎగబడి లక్షలు కోట్లు ఇచ్చేస్తున్నారంటే అది ఏం ఆశించి వెనక ఏమైనా వస్తుందా తిరుమల హుండీలో డబ్బులు వేస్తున్నావు వెనక ఏమైనా వస్తుందా కన్ఫర్మేషన్ ఏమైనా ఉందా రాముడికి డబ్బులు ఇచ్చావు అది ఖచ్చితంగా మన జీవితంలో ఇచ్చిన దగ్గర నుంచి మళ్ళీ మన నెక్స్ట్ లెవెల్లో పైకి వచ్చేస్తామనే షూరిటీ ఏమైనా ఉందా కాదు ఎందుకు ఇస్తున్నారంటే ఎప్పటి యుగం వాడండి ఇక్కడ మొన్నటి వాడు కూడా మన చుట్టం కాదు అసలు ఉన్నవాడితో మనకి పని లేకపోతే అసలు వాడి పేరు కూడా మనకు గుర్తుండదు అలాంటిది లేనివాడైన శ్రీరాముడు ఎందుకని రామో విగ్రహవాన్ ధర్మ కాబట్టి ఎందుకు ఎంతమంది ప్రాణాలు అర్పించారు రామో అంటే ధర్మమూర్తి అయిన శ్రీరాముడు ధర్మమూర్తి అయిన అంటే ధర్మానికి ఆలంబన ధర్మం అంటే ఇదే అని ధర్మం అంటే అర్థం ఏమిటంటే చాలామందిని పెళ్లి చేసుకునే ఫెసిలిటీ ఉన్నా కూడా ఉపయోగించుకోలేదు ఓకే ఫెసిలిటీ ఉంది నాన్న అని వాళ్ళ నాన్న చెప్పినా కూడా ఆ ఫెసిలిటీని ఉపయోగించుకోలేదు ఒకటే సీత నేను ఎప్పుడు కామెడీగా చెప్తుంటాను మార్కెట్లో ప్రపంచం అంతా మీరు అదేంటి ఎయిడ్స్కి మందు లేదు మందు లేదు మందు లేదు అని కొట్టు చచ్చిపోతే ఏడుస్తుంటే ఎయిడ్స్కి మందు భారతదేశం ఎప్పుడో కనిపెట్టింది మందు కనిపెట్టిన వాడి పేరు శ్రీరాముడు మందు పేరు ఏకపత్ని వ్రతం ఓకే అందుకు కదా రాముని మనం గుర్తుపెట్టుకుంది రాముడికి మీరు రామో విగ్రహవాన్ ధర్మ అనేది ఈ కొటేషన్ అందరికీ తెలుసు ఈ కొటేషన్ చెప్పింది కూడా తెలుసా అండి మాములు వాళ్ళు మహర్షిలో కాదు రాక్షసుడు శ్రీరాముడికి రాక్షసుడు శ్రీరాముడికి ఇచ్చిన కితాబి మారీచుడు అనేవాడు మీకు తెలుసు కదా ఈ యజ్ఞాల యాగాల్లో వాడు అడ్డం పడి వాడు సో అలాంటి అలాంటి వాడు ఇంకా సార్ అంటే శ్రీరాముడిని శ్రీరాముడిని ఎలివేట్ చేసే పాయింట్స్ చెప్పమంటే వేలాది పాయింట్స్ చెప్పొచ్చు అనమాట వీళ్ళు కదా ఈ జాతికి ఆదర్శం వీళ్ళు కదా ఉపయోగం వీడి కదా నా కొడుకు అని అనిపించుకునేది మనకి ఎందుకు ఎందుకు మాట్లాడాలి ఎందుకు చెప్పాలి అంటే మన తరతరం వాళ్ళు అరే ఇదిరా ఇన్స్పిరేషన్ పాత రోజుల్లో చూడండి దేశభక్తి కథలు దేశభక్తుల కథలు ఇట్లాంటి రామాయణ మహాభారత అలా భారత లాంటి ఇతిహాసాలు పురాణాలు ఇవన్నీ ఇది కాదు ఇది మీరు ఇవన్నీ చదువుకోకపోయినా మీరు నిజంగా మానవత్వంగా ఉంటే అది ఓకే కానీ మానవత్వాన్ని జనరేట్ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి మీరు చిన్నప్పటి నుంచి ఇదే ఈ పాజిటివ్ పాజిటివ్ వార్త సౌండ్ వినిపించాలి అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం స్వాధ్యాయాభ్యసన వాంగ్ అనుద్వేగకరం వాక్యం మీరు మాట్లాడుతున్నప్పుడు లేదా మైక్ పెట్టినప్పుడు అది పిచ్చివాడి చేతిలో రాయి కాకూడదు అదే దాన్ని దీనికోసం ఉపయోగించాలనుకున్నా మా నాన్నగారు చెప్పింది ఎప్పుడు గుర్తుంటుంది ఒక భగవద్గీతనే కాదండి ఈ ఈ వాంగ్మయాలన్నీ చదువుకున్న వాళ్ళు కాబట్టి పాత రోజుల్లో సినిమా పాటలు రాసిన రచయితలు కూడా అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మన పాట రేపు మార్కెట్లోకి వెళితే కొన్ని లక్షల మంది వింటారు విన్నవాళ్ళు చీచి ఎవడరాసింది ఇది వాల్యూమ్ తగ్గించు మన పిల్లలు వింటారేమో అనేటుగా సినిమాలో ఏది పడితే చూపించడం సోషల్ మీడియాలో అసలు సెన్సార్ లేదు కదా నేను నేను వాటి పట్ల మాత్రం చాలా బాధపడుతున్నాను అది మీరు చూసేటప్పుడు ఇంట్రెస్ట్ ఉండొచ్చు రైట్ చూస్తున్నప్పుడు బాగుండొచ్చు కిక్ ఉండొచ్చు కానీ మానసిక దుర్బం నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను మీకు నాకు హాని చేయకపోవచ్చు కానీ మానసిక దుర్బలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు స్త్రీల పైన రేపులు ఫ్రీక్వెంట్గా జరుగుతున్నాయంటే వాటి కారణాల్లో ఈ దుర్మార్గులు అప్పుడు అందరూ అలాంటి మార్గంలో వెళ్ళిపోకపోవచ్చు కానీ ఈ కోట్ల మందిలో ఇద్దరూ ముగ్గురో చేస్తున్నారు చూడండి ఫ్రీక్వెంట్గా ఆ ఇద్దరు ముగ్గురుకి అన్డౌటెడ్లీ వీటి వల్లేనండి ఇది ఈ ఇట్లా మీరు ప్రవోక్ చేయటం వల్లే ఏం కర్మ వాల్యూమ్ తగ్గించుకుని వినటం ఏం కర్మ దొంగచాటుగా చూడాల్సిన పరిస్థితి రావడం అలా వచ్చినప్పుడు వద్దండి ఇది ఆ మధ్యన అమ్మాయి ఎవరో టీవీలో మాట్లాడుతూ దయచేసి మీరు నేను ఈ టీవీ ముందు నుంచి మీకు చెప్తున్నాను మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే రూమ్లో పంపించి మీరు తాళం వేయండి నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్తోంది ఏమిటి వీడి బాబు సొమ్మ ఈవిడు బాబు సొమ్మ టీవీ టీవీ అంటే మన ఇంట్లో ఉండే ఒక దేవాలయం లాంటిదండి మన ఇంట్లో ఉండే ఒక సమాచార వ్యవస్థ అండి మన ఇంట్లో మనం పెట్టుకున్న మనం ముద్దుగా లక్ష రూపాయలు పెట్టుకొనుక్కున్న అనారోగ్యం కాదు టీవీ మనం డబ్బులు పోసి కొనుక్కున్న అనారోగ్యం కాదంటున్నా ఇవాళ అలా అయిపోయిందండి ఎంటర్టైన్మెంట్ అనే పదాన్ని నేను అది రిక్వెస్ట్ చేస్తున్నా ఎంటర్టైన్మెంట్ అనే పదానికి అర్థం లేకుండా చేసేసారు ఏంటండి ఇది కాక ఇక అసలు ఇది కాక ప్రొజెక్షన్కి అసలు అర్థం లేదు ఎవడి ముందు పడితే వాడి ముందు కెమెరా పెట్టేస్తారా ఎవరిని పడితే వాడిని ఇంటర్వ్యూ చేస్తారా వాడికి పాడడం రాదు వాడిని ఇంటర్వ్యూ చేసేసేయటం వాడికి డ్యాన్స్ రాదు నేను కొంతమంది చూస్తున్నా వాళ్ళ పేర్లు ఎందుకు వాడికి డ్యాన్స్ రాదు సతీ సమేతంగా అసలు డ్యాన్స్ ప్రోగ్రాములు ఏంటి అసలు అది సినిమాలు కూడా ఏది నేను అంత ఏమిటది అంటే జనాలను ఎలా తయారు చేశారంటే ఏం చూడాలో తెలియక ఏది పడితే అది చూసేసే స్థితికి తీసుకెళ్ళిపోతే అదేనా మీకు బాధ్యత లేదా అంటున్నా బాధ్యత లేదా ఒకప్పుడు రామోజీరావు గారు ఈనాడు పేపర్లో నేను ఈనాడులో పనిచేశాను ఈనాడు సితారా ఫిలిం మ్యాగజైన్లో నేను పన్నెండు సంవత్సరాల పాటు పనిచేశాను ఆ పని చేస్తున్నప్పుడు అసెంబ్లీలో వాళ్ళు రకరకాలుగా నానా గొడవ మాట్లాడుతూ గొడవ చేస్తుంటే అసెంబ్లీలో గలభ గలభ పదం ఏం కాదు అసెంబ్లీలో గలభ ఇంత గొడవ జరిగింది అనేది జనాలకు తెలియచేయటం కోసం చేసినందుకు ప్రభుత్వం రామోజీరావు గారి మీద కేసు పెట్టి ఇక డీజీపీని పంపించింది ఆయన అరెస్ట్ చేయడానికి రామోజీరావు గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం జస్ట్ గలభా మీద ఇప్పుడు పెద్ద అట్లా గలభా పడింది అండి దానికి అంత జరిగితే అసలు ఇప్పుడు ఏంటండి ఒక్కొక్క మంత్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా అది దానికి 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 అద్దు అదుపు లేకుండా వీళ్ళు నేను మినిస్టర్లను ముఖ్యంగా వీళ్ళందరికీ నేను చెప్తోంది వీళ్ళు ఏంటంటే కోట్ల మంది తపస్సు చేస్తే ఒకళ్ళు సీఎం అవుతారండి ఒకళ్ళు పీఎం అవుతారండి ఒకళ్ళు రాష్ట్రపతి అవుతారండి కోట్ల మంది ఉండరు దాన్ని గుర్తుపెట్టుకోవాలంటే నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి పతి ఋషి కానివాడు సత్కావ్యాలు రచించలేడు గంధర్వాంశ లేనివాడు అందగాడు కాలేడు దైవాంశ లేనివాడు అన్నదానం చేయలేడు విష్ణువంశ లేనివాడు రాజు కాలేడు ఓకే మీరు మన సందులో కార్పొరేటర్ దగ్గర నుంచి మీరు గవర్నరు నేను ఇందాక చెప్పిన ప్రధానమంత్రి రాష్ట్రపతి ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఎవరో అండి విష్ణువు అంశతో పుట్టిన వాళ్ళు లేకపోతే అక్కడ కూర్చునే అవకాశమే లేదని మన 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 శాస్త్రాలు చెప్తున్నాయి సో విష్ణు అంటే అంటే నువ్వు 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 దైవ సమానుడు అని అర్థం ఆ దైవ సమానుడివి ఏమిట్రా నోటికి ఇష్టం నుండి మాట్లాడతావు ఏది పడితే అది మాట్లాడడమా ఒక్కొక్క మాటకి తాట తీసేసి అక్కడ నిలబెట్టి ఉరేసే ఉమ్మేసేయాలి ఉమ్మేసేయాలనిపించే స్థాయిలో మాట్లాడితే నువ్వే మా నాన్న అయితే నేను ఎప్పుడో చంపేసి ఉండేవాడిని నువ్వే మా అన్న అయితే ఎప్పుడో ఉమ్మేసేసి ఉండేవాడిని నువ్వే నా కొడుకు అయితే ఎప్పుడో ఉరేసేయమని పోలీసులు చెప్పేసి ఉండేవాడిని అట్లా మాట్లాడతారా మీరు మీరే మీకు మామూలు రావా అసలు భాష రాదా అసలు భాష మీద నేను ఇందాక చెప్పింది అదే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చెయ్యత్ స్వాధ్యాయాభ్యసనంచేవాంగ్మయం తప ఉచ్యతే మనం మాట్లాడుతున్నప్పుడు వినేవాళ్ళల్లో అనారోగ్యకరమైన భావోద్వేగాలకి తావు లేకుండా మాట్లాడగలగడం స్ఫూర్తిదాయకంగా మాట్లాడగలగడం ఇన్స్పైరింగ్గా ఇతంతో మాట్లాడితే ఇంకొక అరగంట మాట్లాడితే బాగుండును నాకు ఇప్పుడు కొత్త స్ఫూర్తి మొదలైంది జీవితంలో నేను ఏదో ఒకటి సాధించేంతవరకు నిద్రపోను అనిపించేంత స్ఫూర్తి మొదలైంది అనిపించేట్టుగా మాట్లాడడం దీని పేరు వాచిక తపస్సు అంటారు అంతే మీ ఇవన్నీ ఏంటంటే మన జీవితంలో చదివే చదువులన్నిటికంటే ముందు ఈ స్పిరిచువల్ అనే చదువు చదువుకుంటే మాత్రమే ఈ పాయింట్స్ తెలిస్తాయి లేకపోతే అవుట్ ఆఫ్ సిలబస్ అయిపోయిందండి ఎగ్జాక్ట్లీ నేను అక్కడికి మీకు మామూలు పాఠాల్లో లేవి అయితే నేను నేను అదే నేను ఇప్పుడు మిమ్మల్ని అడిగే ప్రశ్నలు నా తిరిగితేటలు చూపించడానికి కాదండి నిజంగా నాకున్న సందేహాలు అడుగుతున్నాను తప్పగా అనుకోకండి అయ్యే రెండోది అసలు బేసిక్గా నేను ఒక అండర్లైనింగ్ పాయింట్ చెప్తాను బిఎస్ గారు అంటే నాకు అభిమానం నేను మీ చాలా వీడియోలు చూశాను థ్యాంక్ యూ చాలా అంటే ఎక్కడ మీరు సిన్సియర్గా అంటే గౌరవంగా స్పందించాలో ఎక్కడ నేను ఈ చెప్తున్న ఈ చెప్తున్న దరిద్రాలు మీ ఎపిసోడ్స్ లో కూడా ఉన్నప్పటికీ ఆ దరిద్రాన్ని ఆ దరిద్రాన్ని వెంటనే దాన్ని రెచ్చగొట్టే ప్రశ్న వేయకుండా దాన్ని అక్కడతోనే చేసి చిరునవ్వుతో కట్ చేయటం అనే ఆ సంస్కారాన్ని చూసే నేను నేను ఇంటర్వ్యూ మీతో ఒప్పుకోవడానికి ప్రధానమైన రీజన్ థ్యాంక్ యూ నేను నాకు ఎప్పటి నుంచో ఉన్న రెండు సందేహాలని ముందు ఉంచుతాను భగవద్గీతకు మొదటిది నేను మొదటి నుంచి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగాను ఎందుకండి ప్రాచుర్యంలో తీసుకురాలేకపోయారు దీన్ని జనంలోకి దీన్ని ఒక మత భావనలాగా లేదంటే ఒక వాళ్ళ జీవన గమ్యంలో ఎందుకు లేదు భగవద్గీత అని అడిగాను దానికి కారణం ఏంటి అంటే నీకు కోర్టు హాల్లో భగవద్గీత మీద ప్రమాణం చేయమని చెప్తారు వాడికి అసలు అదేంటో ఏంటో తెలియదు దాని ఆత్మ ఏంటో తెలియదు దాని అంతరార్థం ఏంటో తెలియదు వాడు దాని మీద ప్రమాణం చేసి ఏం చెప్తాడు సో ఆ అంతటి అత్యున్నత స్థానంలో పెట్టి దాన్ని దానికి సంబంధించి ఎలాంటి ప్రచారం కానీ దాన్ని జనంలోకి చొప్పించలేకపోయావు ఎందుకు అనేది నా ఒక నేనే తప్పకుండా చెప్తాను ప్లీజ్ ఇప్పుడు దైవం అంటే భగవద్గీత అంటే దైవ గ్రంథం అని అర్థం సో దాని పేరే అది కదా మీకు ఇతర గ్రంథాల వేటికి ఈ పేర్లు ఉండవు అవును బైబిల్ అంటే మనకి అది అది మనకు వెంటనే అర్థమయ్యే పదం కాదు అలాగే ఖురాన్ వెంటనే అర్థమయ్యే పదం కాదు కానీ భగవద్గీత చాలా క్లారిటీ భగవద్గీత భగవంతుడితో చెప్పబడింది గీత అంటే పాడబడింది కానీ అక్కడ ఫుల్ ఆర్కెస్ట్రా పెట్ట పాడే అవకాశం లేదు కాబట్టి దేవుడి ద్వారా చెప్పబడింది అని అంతే రెండో మన జనరేట్ కావాల్సిన ఇంట్రెస్ట్ ఏంటంటే దేవుడే మాట్లాడా అయితే ఏం మాట్లాడుంటాడు ఆ సబ్జెక్ట్ ఏమిటి దీని పాత కాలంలో ఈ ఈ డౌట్ ఈ సందేహం నాకు కూడా ఉండేది అంటే దానికి 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 ఆ సందేహానికి సమాధానం కూడా తెలుసు ఏమిటా సమాధానం అంటే ఒక శకం వరకు మన చిన్నతనం వరకు కూడా భగవద్గీతని కేవలం స్వామీజీ సబ్జెక్ట్ అవ్వడం వల్ల కుటుంబాల్లో దాన్ని నేర్చుకునే ఆసక్తి లేకపోవటం వల్ల ఎక్కడ పడిన బీజమో తెలియదు కానీ అది జీవితాంత దశలో అంత్యకాలంలో అది మాత్రమే చదువుకోవాలి లేదా అక్కడ ఈ ముందు నుంచి ఎవడైతే ముందు ఎవడైతే చదువుతున్నాడో చదవడానికి ప్రయత్ని ప్రయత్ ప్రయత్నిస్తున్నాడో వీడి పని అయిపోయిందనే భావన కలగ చేయటం రెండవది స్వామీజీ సబ్జెక్ట్ అవ్వడం రెండవది జాతస్య హిధ్రువో మృత్యు భగవద్గీతలో శ్లోకం ఉంటుంది జాతస్య హిధ్రువో మృత్యు ధ్రువన్ జన్మ మృత్యే నత్వం పుట్టిన పుట్టినవానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు అర్జున అని చెప్తుంటే ముఖ్యంగా ఘనసాల గారు భగవద్గీత పాడి విడుదల చేసిన తర్వాత అంటే సెవెంటీస్లో సెవెంటీ ఫైవ్ నుంచి జనబాహుళ్యంలోకి వెళ్ళిన తర్వాత ఎక్కువ భగవద్గీత ప్రచారం జరిగింది ఆ మహాత్ముడి వల్ల ఆ మహాత్ముడి వల్ల కానీ దాన్ని ఎలా 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 ఉపయోగించాలి ఎక్కడ ఉపయోగించాలో తెలుసుకోక మన వాళ్ళ శవాలకి సంకేతంగా పెట్టేశారు కానీ భగవద్గీత మేము కూడా చెప్తూ వస్తున్నాం చాలా చాలా బలంగా ఈ వేదిక నుంచి కూడా చెప్తున్నాను భగవద్గీత అంటే జీవన గీత మరణ గీత కాదు కారాదు దాన్ని అలా చేయి అలా మరణ గీతగా మార్చకండి ఓకే మార్చడం వల్ల ఏమవుతుందంటే భగవద్గీత వినడానికే భయపడే స్థితికి వెళుతుంది నేను ఏదో కాస్త ప్రశాంతంగా ఉన్నాను భగవద్గీత కట్టేయంరా అనే స్థితికి తీసుకొచ్చారు అది పాడితే ఇంకా మనం ఆ పక్క సందులో ఎవడో పోయాడనేందుకు సంకేతంగా దాన్ని ఎప్పుడైతే వాడడం ప్రారంభించామో ఆ మూడ్లోకి వెళ్ళిపోతున్నామో ఇంకా మనం డిస్టర్బ్ అయిపోయే స్థితికి భగవద్గీత తీసుకొస్తే ఇంకా తర్వాత జనాలకి అసలు కృష్ణుడు ఆంతర్యం భగవద్గీత బోధించే ఆంతర్యం ఏమిటో జనాలకి చెప్పే అవకాశం పూర్తిగా పోతుంది జనసాల గారు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం అది దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఈ జాతస్య హిద్రు ఓ మృత్యుహు పుట్టిన వానికి మరణం తప్పదు ఆ మరణం అనేది బాగా రిజిస్టర్ అయిపోయి శవాల దగ్గర పెట్టేస్తున్నారు ఆ ఒక్క శ్లోకమే లేదండి వరుసగా రెండు మూడు నాలుగు ఐదు ఆరు శ్లోకాల వరకు అదే ఉంటుంది రెండు నాలుగు మూడు కాదు మీరు భగవద్గీతలో ఆత్ దీని ఆత్మతత్వ విచారణ అంటారు రెండవ అధ్యాయంలో పదకొండో శ్లోకం నుంచి ముప్పై శ్లోకం వరకు ఉన్న ఆ ఇరవై శ్లోకాలు ఆత్మతత్వ విచారణకు సంబంధించింది చాలా చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అండి ఇది ఓకే పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు ఎందుకు చెప్తున్నాడు అక్కడ అర్జునుడికి నేను అర్జునుడి ఏడుపుకి రెండు కారణాలు ఉన్నాయి మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటి దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత వీళ్ళందరినీ నేను చంపేస్తున్నానా మామూలు తండ్రులు వీళ్ళందరూ చెప్పాడు ఇక్కడ కనసాలు కదా గురువులు మామూలు తండ్రులు శిష్యులు స్నేహితులు శ్రేయోభిలాషలు హితులు వీళ్ళందరినీ చంపి ఈ చచ్చిన ఈ చంపిన నెత్తుటి కూటితో రాజ్యాన్ని భోగించడం కంటే అసలు నేను భిక్షమెత్తుకుని బతకడం బెటర్ అనిపిస్తోంది కృష్ణ నువ్వేమంటావు నాకు అసలు అర్థం కావట్లా అందుకని వీళ్ళని నేను సంపను నేను వెళ్ళిపోతా మా ఇంటికి వెళ్ళిపోతా మా ఇంటికి వెళ్ళిపోతా అంటున్నాడు కృష్ణుడు చెప్తున్నాడు నువ్వు నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు వాళ్ళని చంపడం కదలా చేస్తోంది ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నంలో ఆ ధర్మాన్ని తీసేస్తున్నావు ఎవడైతే ఈ ఈ యుద్ధం పేరుతో వచ్చారో అసలు యుద్ధం ఎక్కడ ప్రారంభమైందో తెలుసు కదా ఆ పాచికల వల్ల ప్రారంభమైంది ఆ తర్వాత బెట్టలు కట్టారు ఇక్కడ కోటి బంధాలు కట్టినట్టు బెట్టలు కట్టారు కట్టిన తర్వాత ఏమైంది వీళ్ళు ఓడిపోయారు పాండవులు పాండవులు ఓడిపోయిన తర్వాత ఏం జరిగింది వీళ్ళందరూ పన్నెండేళ్ళు అజ్ఞాతవాసం పన్నెండు అరణ్యవాసం ఒకే అజ్ఞాతవాసానికి వెళ్ళారు కదా అంటే జీవితంలో చాలా విలువైన పదమూడు సంవత్సరాలను తగలెట్టుకుని దీనివల్ల నేర్చుకోవాల్సింది కూడా ఎప్పుడు మీకు ఏదో సినిమాలో ఉంది కూడా చూడండి పేకాట మొదలెట్టం కాదురా ఎప్పుడు లేవాలో తెలిసిన వాడు తెలివి గెలవాడు పోతున్నాయి ఆస్తులు పోతున్నాయి లేదు ఇక్కడికి ఆపేసేయండి అనేవాడు తెలివిగలవాడు సో ఆ బలహీనతలోనే ఎప్పుడైతే అది చేసి పదమూడు సంవత్సరాలు అనుభవించి ఏం మామూలు విషయం కాదండి అది మీకు అందుకని కుంతీ దేవి చివ్వరిలో మీకు మహాభారతం ఈ యుద్ధం అయిపోయిన తర్వాత బతికి బట్ట కట్టిన వీరులు ఉన్నారే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత బత బతికిన వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ విజయం విజయ గర్వంతో ఇంటికి తిరిగి వచ్చి కుంతీదేవి దగ్గరకు రాజమాత కుంతీదేవి దగ్గరకు వచ్చి కాళక నమస్కారం చేసి అమ్మ ఈ యుద్ధం అనే ప్రిపరేషన్లో చాలా నెలలు సర్వనాశనం అయిపోయినాయి మొత్తం మీద ధర్మాన్ని స్థాపించే ప్రయత్నంలో మేము మా ప్రయత్నం మేము చేసాం మేము బతికి బట్టగట్టాం ధర్మం జయించింది ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశం ప్రాణిషు సద్భావన అస్తు విశ్వస్య కళ్యాణం అస్తు ఇదండి భారతదేశం ఇది భారతదేశం ఎంత మీరు లోతులకు వెళితే ఇంతకంటే గొప్ప దేశం ఇంకొకటి లేదండి ఇంతకంటే గొప్ప అందరినీ సమాజం దేశం ఉందే ప్రపంచంలో అన్నిటి అన్నిటినీ అందరినీ అది మీరు మీ మీరు మీరు ఉన్న చోటే ఉండండి వివేకానంద ఇతర దేశాలకు వెళ్తే నేను నేను డైవర్ట్ అయితే ఇది భగవద్గీత అనేది ఏంటంటే ఏమంటారు తీగలాగితే డొంగనంతా కదుతున్నాను మీరు భగవద్గీతలో ఏ శ్లోకమైనా లాగండి మొత్తం జీవితాన్ని విశ్లేషించవచ్చండి అందుకని అటు నుంచి అటు నుంచి 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 వెళ్తున్నా నేను అన్ని పాయింట్స్ని టచ్ చేసుకుంటూ సో ప్రపంచంలో ఒక మీరు మీరు వేరు మేము వేరే అని మాట్లాడము మనమందరము ఒక్కటే మనందరికీ ఒక్కడే ఆ ఒక్కడికి పేరు లేదండి అందుకని భగవద్గీత ఎంత గొప్ప గ్రంథం అంటే మీరు భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలలో భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలలో ఐదు వందల డెబ్బై కృష్ణుడు చెప్పిన కృష్ణ పరమాత్మ చెప్పిన ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాలలో కృష్ణ పరమాత్మ ఎక్కడ చెప్పినా కూడా భగవాన్ ఉవాచ పేరుతో ఉంటుంది కానీ కృష్ణ ఉవాచ పేరుతో ఉండదండి ఓకే యేసు వచ్చును దీనికి ఎవరికి ఎవడికి అభ్యంతరం ఉండదు నువ్వేమనుకుంటావో దాంతో నాకేం అభ్యంతరం ఉండదు కానీ ఇది సార్వజనీనం కావాలన్నప్పుడు డిస్కషన్ స్టార్ట్ అవుతుంది రైట్ మన గుళ్ళకి అందరూ వెళ్తారు కదా ఎందుకు అక్కడ ఆడవాళ్ళు వెళ్ళరు స్త్రీ భోగవస్తువు ఏమిటి మంది ఎక్కడ ప్రారంభమైంది స్త్రీ పిల్లలను కంటానికే ఉపయోగిస్తుంది ఎంత దారుణం అది అందరూ ప్రపంచంలో అందరూ ఎస్ కరెక్ట్ అని అనగలరా ఇక్కడ ఏం చెప్తుంది మాతృదేవోభవ అని కదా వేదాల సారాంశం తైత్తరియ ఉపనిషత్తులో మాతృదేవోభవ అరే నాన్న అమ్మ దేవత అమ్మనేమనకూడదు పిచ్చి మాటలు మాట్లాడకూడదు అమ్మ రుణం తీర్చుకోవాలి ఒక మహాకవి అంటాడు ఒక అమ్మ రుణం తీర్చుకోవాలి అమ్మరుణం తీరదు ఎందుకంటే తన జన్మనే పణంగా పెట్టి జన్మనిచ్చే అమ్మకి అంటే ప్రాణాలు లెక్క చేయకుండా ప్రాణాలు వదిలేసుకోవడానికి సిద్ధపడి మనకి ప్రాణం ఇస్తున్న తల్లికి ఇంకా ఏమి ఇవ్వగలవు అంటే ఆ మహాత్ముడు అంటాడు అమ్మ రుణం తీర్చుకోవాలంటే మళ్ళీ జన్మెత్తి అమ్మకి అమ్మాయి పుడితే తప్ప అమ్మ రుణం తీరదురా యూజులస్ వెళ్ళన్నాడు నేను ఎంత పవర్ఫుల్ మాట అది అలాంటి అమ్మ రూపంలో ఉన్న స్త్రీ నేను ఇందాక నా ఆవేదన అదే అమ్మ రూపంలో తల్లి రూపంలో ఉన్న స్త్రీ ఈ ఫేస్బుక్లో ఈ వాట్సాప్లో ఆ వీడియోలు చూస్తుంటే స్త్రీ మీద గౌరవం రోజు రోజుకి పెరుగుతోందా తగ్గుతోందా ఒకసారి చూడండి తగ్గుతుంది స్త్రీలు అనగా స్త్రీ అనగానే అంటే ఎవరన్నా అనగానే మొత్తం సమాజాలు మొత్తం ముందుకొచ్చేస్తాయి కదా ముందు స్త్రీలను సంస్కరించండి స్త్రీ జాతికి కలంకం తెచ్చిపెట్టే స్త్రీలు పిచ్చపిచ్చ మాటలు పిచ్చపిచ్చ వీడియోలు మొన్నదాకా టిక్ టాక్ ఇవాళేమో ఒక బా ప్రాంక్లు ప్రాంకులు ఏంటండి అది ఏంటి ఇవి ఇవి కొత్తదన అలా అది నేను ఒక వెరైటీ ఇది వదులుతున్నాను బావా చూసుకో అని ఫోన్ చేయటం ఏంటిది అంటే దీనివల్ల చూసేవాడి వాడి వాడి మానసిక పరిస్థితి ఏంటి వాడు స్టబాన్ని ఫెలో అయితే పర్వాలేదు వాడి కనుక మానసిక దుర్బలుడు అనుకోండి వాడిని ఊహించగలరా వాడి వాడి భవిష్యత్తును ఊహించగలరా దీని మీద మీ బాధ్యత లేదా సో మాతృదేవో భవ అరే అమ్మ దేవతరా పితృదేవో భవ నానదేవుడురా ఆచార్య దేవోభవ జ్ఞానం పంచే ఆచార్య దేవుడురా అతిథి దేవోభవ లోక జ్ఞానమంతా మన ఇంటికి తీసుకొచ్చి పంచిపెట్టే అతిథి దేవుడురా ఎందుకు ఈ నలుగురిని దేవుడు అన్నారంటే దేవుడికి ఒక క్యారెక్టర్ ఉంది అందుకని వాటితో పోల్చారు అంతే కదా ఒరేయ్ డైలాగ్ చెప్తే ఎన్టీఆర్ లాగా చెప్పాలి అని ఎందుకంటున్నారంటే ఒక పాత్ర ఏదో వేశాడనమాట అంటే ఆయనకి ఏదో క్యారెక్టర్ ఉందన్నమాట ఆయనలో ఏదో గొప్పతనం ఉందనమాట అది గ్రహించండి ఆ లోతులకు వెళితే దేవుడికి ఏదో క్యారెక్టర్ ఉంది ఏమిటో క్యారెక్టర్ అంటే ఇవ్వడమే తీసుకోవటం కాదు వాడు ప్రత్యక్షమో కానీ నరుడా ఏమి నీ కోరిక అంటాడు తప్ప మరి నాకేంటి అని అనడు నీ సాటిస్ఫాక్షన్ కోసం హుండీలో దెబ్బలు వేస్తున్నావు వాడికి అక్కర్లా వాడేమి తింటలేదు అక్కడ ఏడు కొండల వాడు ఆ పరమాత్మ మన్నేం అడగటలేదు ఆ తిరిగి మళ్ళీ లోకక్షేమం కోసమే ఖర్చు పెడుతున్నారు సో అందుకని దేవుడి దగ్గరికి వెళ్ళాల్సింది ఏ ప్రోగ్రెస్తో వెళ్ళాలంటే నేను ధర్మాన్ని ఆచరించే శక్తి నాకు ఇచ్చావు కదా ఆ ధర్మాన్ని ఆచరిస్తున్నప్పుడు నాకు కలిగే భావోద్వేగభరితమైన ఆనందం ఉందే అది అసలు అన్ అదేమంటారు అన్లిమిటెడ్ ఇది అట్లాంటి ఆనందాలే నాకు మళ్ళీ 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 ఇవ్వు అని కోరుకోవడానికి నీ దగ్గరకు వచ్చా నేను నిన్న చేసిన ధర్మం ఏదైతే ఉందో ధర్మం ఏదైతే ఉందో దాన్ని నీకు నివేదించడానికి ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ నీకు నివేదించడానికి వచ్చా అని చెప్పడానికి గురికెళ్ళాలి గాని నువ్వు కుండీలో వేసే డబ్బు ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లో ఉన్నట్టు ఆర్ సాటిస్ఫైడ్ అంటుంటాడు ఏదో పది లక్షలు వేసి ఒక అజ్ఞాత భక్తుడు నెక్స్ట్ డే పేపర్లో వస్తుంటే మనమే మనమే ఇటు వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళి ఆర్ యుటిస్ఫైడ్ వేసి వస్తున్నా నేను నీకు కమ్యూనికేట్ అవుతుందిలే అన్నట్టుగా బయటకు వస్తూ ఆ ప్రసాదం ఊళ్ళో వాళ్ళు కూడా ఫోన్ చేస్తారుగా నాకు యాభై లడ్డూలు నాకు పాతిక లడ్డూలు ఏమిటి తిరుపతి ప్రసాదం ఈ కరోనా టైంలో టిఫిన్ లాగా అమ్మేశారు ఏంటండి అది ప్రసాదం దానికి ఒక పవిత్రత ఉంది కొంచెం ఇంత తింటే ప్రసాదం ఇంత తింటే పలహారం ఇంకా అంత తింటే భోజనం ఇంకా అంత తింటే నాశనం మిగిలింది కాదు దీనికోసం అర్జెంటుగా జనాలందరూ సరే అదొక సబ్జెక్ట్ అనుకోండి రైట్ సో అట్లా అట్లాంటి అట్లాంటి ఆనందకరమైన మార్గం లేకపోతే ఉత్సాహకరమైన మార్గం మనం చూసి వెనక వచ్చే తరాలు ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి దీంట్లోనే ఇంకో పది మంది బతకటం అంటే బతుకున్న కాలంలో బతకటం కాదండి మనం మరణించిన తర్వాత కూడా మన పనుల ద్వారా బతకటం ఎవడరా వీడు రెఫరెన్స్ కనుక్కోవాలి రెఫరెన్స్ కనుక్కోవాలి నేను ఇందాక ఒక మాట నన్ను చూసారా అనారోగ్యకరమైన పనులు చేసి సంపాదించే డబ్బుతో కొనుక్కు తినే ఆహారం ఆరోగ్యం ఇవ్వదు ఉత్తమ గతులు ఇవ్వవు తర్వాత మ తర్వాత మీ మీ పునర్జన్మల్లో పునర్జన్మ ఇది నమ్మాల్సిన సిద్ధాంతం భగవద్గీత చెప్తుంది సో మంచి జన్మనివ్వదు మంచి ఎందుకు ఇప్పుడు మనం మీ ప్రపంచంలో కర్మ సిద్ధాంతానికి మించిన సిద్ధాంతం లేదండి భగవద్గీత బేసిక్గా ఏంటంటే మిగతా గ్రంథాలన్నీ వ్యక్తి ఆరాధన గ్రంథాలు ఏసు చెప్పాడు కాబట్టి చేసేయటం మీరు అది 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 ప్రపంచం విశ్వసించినా విశ్వసించకపోయినా ఇక్కడ ఇంకో దేవుడు చెప్పాడు ఇంక ఇంకో మా మావాడు ఒక దేవుడు ఉన్నాడు వీడు చెప్పాడు కాబట్టి చేసేయటం ఇది ఇక్కడ అలా ఉండదండి ఇది సిద్ధాంత గ్రంథం వాడు ఏది మాట్లాడినా చాలా క్రిటికల్గా ఎనలిటికల్గా నువ్వు బాగా ఆలోచించుకుని మాట్లాడు ఆచరించి చెప్తాడండి ఎవడికే మీరు కృష్ణుడు గొప్పతనం ఏంటంటే తను ఆచరించి చెప్తాడు దాని ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఎవడైతే ఆచరిస్తాడో వాడికి మాత్రమే చెప్పే అర్హత ఉంది ఎవడైతే ఆచరించి మాట్లాడతాడో వాడి మాటకు మాత్రమే సమాజాన్ని నడిపించగలిగే శక్తి ఉంటుంది వస్తుంది పొలిటీషియన్స్లో కూడా మీకు మీకు చాలా చూడండి అంటే నేను కొన్ని కొన్ని సందర్భాలు నేను ఎవరికి ఫ్యాన్స్ కాదు ఎవరికి ఫ్యాన్ కాదు నేను మంచికి ఫాలోయర్ని పవన్ కళ్యాణ్ ఉదాహరణకి మీరు ఎందుకు జనాలు ఎగేసుకుంటూ వెళ్తున్నారు ఎందుకు అతను 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 అతని హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే అతనిలో ఎక్కడో ఒక ఎక్కడో ఒక పర్టికులర్ పాయింట్లో ఒక మహా మహాశక్తి యొక్క సమన్వితుడైన ఒక శక్తిమంతుడు చూస్తున్నారండి ఒక ముఖ్యంగా ఒక నిజాయితీ పని చూస్తున్నారు అందులో ఏదో 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 నిజం ఉందని జనాలు ఎప్పటి వరకు నమ్ముతారు ఆ నిజం ఉందని విశ్వసించి ఆ నిజం నిజంకి అంత శక్తి ఉంది సత్యమేవ జయితే నానృతం నృతం అని అందుకనే మీ నిజాయితీ మీ మాటల్లో ఉన్న శక్తి మాటల్లో ఉన్న నిజాయితీ దీనివల్ల జనాలు మీకు ఫాలోవర్స్ అవుతారు ఇంకా ఫ్యాన్స్ ఉంటారు అప్పుడు ఫ్యాన్స్ అనే పదం పోతుంది ఫాలోవర్సే ఉంటారు ఎందుకు అతను ఎక్కడికి వెళ్ళినా అతను అన్ని 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 లక్షల మంది ఎందుకు వచ్చేస్తున్నారు ఇప్పుడు అతనికి ఏమి జనాల్ని తరలించే డబ్బు పెట్టి లారీల్లో తరలించే ఆర్థిక శక్తి ఏమి అతనికి లేదు కదా సో అతనికి అతని మీద చాలా అంటే పెద్ద బాధ్యత రోజు రోజుకి సినిమాల ద్వారా అతనికి ఎంత సంప ఎంత ఎంత పేరు వచ్చిందో హిట్లున్న ఫ్లాప్లున్నదో అంతా ఏం సంబంధం లేదు ఎంత సినిమాల ద్వారా ఎంత పేరు వచ్చిందో ఆ పేరుని నిలబెట్టుకోవడం అనేది మహాబాధ్యత ఆయనకి రాబోయే రోజుల్లో ఇప్పుడు గడిచిన జీవితం వరకు వేరు సో ఏదైతే నమ్మేసి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడిపోయి అతని మీద ఎవడు ఏ గవాళ్ళని ఇవ్వకుండా చేసి అతని మీద ఎవడు ఎవడు ట్రోల్ చేసినా వాడి మీద అసలు మొత్తం సమాజం సమా ఆ సమాజం ఫ్యాన్స్ అనే సమాజం సమాజం ఫాలోయర్స్ అనే సమాజం మొత్తం వాళ్ళ మీద విరుచుకు పడిపోయేంత అంత అంత ఏంటది ఇంకా 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 నిఖారసైన పొలిటీషియన్గా అసలు పూర్తిగా అంత విశ్వరూపంలో లేడు ఆయన కానీ అతను అతని మీద ఉన్న త్రికరణ శుద్ధిగా అతను నమ్మేశారు జనాలు ఎందుకు నమ్మారంటే ఇది అతనిలో ఏదో త్యాగం ఉంది నిజమే ఆ త్యాగాన్ని ఏదో చూపించాడు అంటే నేను దేనికి చెప్తున్నానంటే ఆచరించి మాట్లాడే వాడి వాక్కుకి చాలా చాలా అద్భుతమైన శక్తి ఉంటుంది ఆ శక్తిని మళ్ళీ సమాజం కోసం ఎవడైతే ఉపయోగిస్తాడో వారు దేవుడైపోతాడంతే అది గ్రేటెస్ట్ ఆపర్చునిటీ ఇట్స్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ సో దానికోసం నిరంతరం దానికోసం ప్రయత్నించాలి ఎంత కాలం బతికా అనేది కాదండి వివేకానంద నలభై తొమ్మిదో ఏట పోయాడు ఆయన యాభై ఏళ్ళు చూడలేదు ఘంటసాల గారు ఏమి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు ఏమి బతకలేదు ఆ బతికినంత కాలం ఆ బతికిన యాభై రెండు ఘంటసాలు గారు యాభై రెండు ఏళ్ళు యాభై రెండేళ్ళు శంకరాచార్య ముప్పై రెండేళ్ళు మనం బతికినంత కాలం ఎలాంటి పనులు చేస్తూ ఏ మార్గంలో అన్నది నిరంతరం మనతో మనతో సంబంధం లేకుండా కొన్ని కోట్ల కళ్ళు కొన్ని కోట్ల చెవులు మన పరిశీలిస్తూనే ఉంటాయి వెన్ యూ కమ్ కమింగ్ టు ది పబ్లిక్ సో నేను పబ్లిక్ పబ్లిక్ అని మాట్లాడుతోంది పబ్లిక్లోకి వీడియోస్ వెళుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంటర్వ్యూవర్స్ రెస్పాన్సిబిలిటీను వాడు ఎవడో పెచ్చ నేను ఎక్కడ చూశాను ప్రాంక్ వాడెవడ పెచ్చే ఉన్నాడు వాడెవడో తెలియదు వాడు ఏది పడితే వాడి పా వాడి పా వాడి పాపం వాడి వాడి పలు వరుస కూడా సరిగ్గా లేదు వాడు ఏది మాట్లాడలేకపోతున్నాడు వాడిని రెచ్చగొట్టి వాడిని వాడితో వీడియోలు చేసేసి వాడికి అది ఏంటి అది మిలియన్స్ ఏంటండి ఆ వ్యూస్ అసలు జనాలు ఎక్కడ ఉన్నారు ఏంటి అసలు ఇంకేమిటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పాడు అనుకోండి ఏదో చాలా స్థాయిలో ఉన్నాడు కాబట్టి వన్ మిలియన్ వ్యూస్ వీడేమిటి టూ మిలియన్ వ్యూస్ త్రీ మిలియన్ అంటే ఇది ఈ ఇప్పుడు ఇప్పుడు ఎవరిని అనాలంటే వీళ్ళు ఎవరైతే ప్రసారం చేస్తున్నాడో రెండవది జనాలు కూడా అంటే ఏమి చూడాలో తెలియ ఎంత కన్ఫ్యూజన్లో పడేసారు తెలుసా మీరందరూ కలిసి మీరందరూ అంటే వ్యవస్థ 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 మీరు ఇప్పుడు భగవద్గీతని మరణగీతంగా మార్చేశారని ఒక ఆవేదన ఉంది మీలో అయితే నేనేమంటానంటే సార్ ప్రతి మతం వాళ్ళు కూడా వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ మత గ్రంథాన్ని పఠించడం దాన్ని చేస్తుంటారు సో అట్లాగే మన భగవద్గీతను అభ్యంతరం ఏంటి నాకున్న అభ్యంతరం ఏంటంటే ఇది వాడకూడదని కాదండి బేసిక్గా నా అభ్యంతరం ఏంటంటే కరెక్ట్ అది చాలా చాలా మంచి సార్ నిజానికి ఆ సందర్భాల్లో గరుడ పురాణాల ఏవో చదివి వినిపిస్తారు ఎందుకంటే వచ్చిన వాళ్ళకి జీవుడు వెళ్ళిపోతే ఏం జరుగుతుందో వీళ్ళకి కూడా తెలిస్తే వీళ్ళ జీవితం బాగుంటుందనే ఉద్దేశంతోనే భగవద్గీత కూడా అలాగే 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 వినిపించవచ్చు ఆ వినిపించచ్చు అనే స్వరాన్ని నేను తీవ్రంగా ఎందుకు ఉపయోగించలేకపోతానంటే ఇప్పుడు నా ప్రాపర్టీని ఎవడన్నా మిస్యూజ్ చేస్తుంటే నా ప్రాపర్ అలా ఉంటుంది నా ప్రాపర్టీని మిస్యూజ్ చేస్తుంటే నా లేదా నా ప్రాపర్టీని సద్వినియోగం చేయకపోతే నా ప్రాపర్టీని సరిగ్గా అర్థం చేసుకోకపోతే నా ప్రాపర్టీని ఎవడన్నా తోలనాడితే నాకు కోపం వచ్చేస్తుంది నాకు బాధ కలుగుతుంది నాకు ఆవేదన కలుగుతుంది అలా నాలాంటి కోట్ల మందికి భగవద్గీత కార్యాలయానికి వచ్చే అనునిత్యం లేదా భగవద్గీత కార్యాలయానికి ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఫోన్స్ కానీ ఫాలోఅప్ కానీ వీటి వీటి సారాంశం వీళ్ళు ఎక్కడ కలిశారంటే భగవద్గీత జీవనగీత మరణగీత కాదు మరణగీతగా మార్చకండి అనే పాయింట్లో నాకు కొన్ని లక్షల మంది కనెక్ట్ అయ్యారు బేసిక్గా దాని దానికి దానికి ఆంతర్యం ఏమిటంటే జీవనగీతగా మార్చండి మరణగీతగా మార్చకండి అంటే తెలియక మరణగీతగా పెట్టడం వల్ల ఇందాక ఏం జరుగుతుందో చెప్పాను భగవద్గీతని శవాల దగ్గర పెట్టడానికి నాకు వ్యతిరేకత లేదు కానీ భగవద్గీత శవాల దగ్గర మాత్రమే ఉపయోగిస్తున్నారు ఇది తప్పు ఇది రెండోది శక్తి సత్యమేవ జయతే తో వదిలేస్తున్నారు జనరల్ గా ఎక్కడ పెట్టినా సత్యమేవ జయతే నానృతం అనేది కంప్లీట్ చేయాలి అది అది తైత్రం నానృతం అంటే అబద్ధం నిజమే జయిస్తుంది అబద్ధం కాదు అని మీరు అండర్లైన్ చేయాల్సిన పాయింట్ అబద్ధమే అబద్ధం కాదు అనేది అండర్లైన్ చేయాలి మీరు మీరు పాత రోజుల్లో మీకు మీకు కథలుంటే చూడండి రాజుగారికి అన్ని యువరాజుకి అన్ని చెప్పి ఆ మూల గదిలోకి మాత్రం వెళ్లకు అని చెప్తే వాడు వాడు ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు సో అట్లా అట్లా మీరు అండర్లైన్ చేయాల్సిన పాయింట్ జీవితంలో సర్వకాల సర్వావస్థల్లో భగవద్గీత చదవండి భగవద్గీతను ఉపయోగించండి శవాల దగ్గర కూడా పెట్టుకోండి మరి గుడిలో ఎందుకు మోగదు బోగించట్లేదు అది చెప్పేది మీరు దాని చర్యలు తీసుకోవాలండి మీరు దురదృష్టం ఏమిటంటే అత్యంత నేను ఈ విషయంలో ఒక ఆవేదన వ్యక్తం చేస్తాను తిరుమల తిరుపతి దేవస్థానం సపోర్ట్ చేసిన నా భగవద్గీత ప్రాజెక్టులో మా భగవద్గీత ప్రాజెక్ట్లో ఒక లైఫ్ మొత్తం అంకితం చేసి అంకిత నేను 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 ఇది చాలా గర్వంగా నువ్వేం చేశావురా ఈ దేశానికి అంటే నేను గర్వంగా చెప్పుకోగలను ఈ దేశం ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది దాని సంక్షిప్తంగా ఇంకా ప్రపంచంలో మానవులందరికీ అర్థం కావడం కోసం మేధావులందరికీ అర్థం కావడం కోసం పండిత పామరుల్ని సమానంగా అలరించడం కోసం జీవిత మార్గం అంటే ఇదిరా అని చూపించడం కోసం ప్రపంచానికి బోధించిన భగవద్గీతని నేను చాలా ప్రయత్నాలు చేస్తే మహాత్ముడు ఈ వేదిక నుంచి నేను కృతజ్ఞతలు చెప్పాల్సిన మహాత్ముడు ఉన్నాడు ఆయన జేడి లక్ష్మీనారాయణ ఓకే ధర్మం ఎక్కడుంటే అక్కడ నిలబడతాడు ధర్మం ఉంటే ఇది కరెక్టే అని అనిపిస్తే వాడికి అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చేసేస్తాడు ధర్మం ఎక్కడైనా కనిపిస్తే వాడు అడక్కపోయినా సార్ నేను ఏమన్నా నేను నన్ను ఆదేశించండి నేను ఏమన్నా మీకు ఉపయోగపడగలనా అంటాడు అలాంటి వాడు అసలు మనకి 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 దొరకడండి ధర్మానికి ధర్మానికి ప్రతి పదార్థం ధర్మం ఈజ్ ఈక్వల్ టు జేడి లక్ష్మీనారాయణ అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తి అక్కడెక్కడో అంటే నాకు చేశాడని కాదు అతను జనరల్ గా చేస్తాడు ఎంత మందికి డబ్బున్న వాళ్ళకి ఆర్తులకి డబ్బున్న వాళ్ళకి ఆ డబ్బు అవసరమైన పేదలకి మధ్య ఒక దశాబ్దం పాటు బ్రిడ్జ్ లాగా నిలబడ్డాడండి ఇక్కడ ఇక్కడ ఉద్యోగం కాలం బ్రిడ్జ్ లాగా అతను ఎన్ని కోట్లు వీళ్ళ ద్వారా ఒక బ్రిడ్జ్ లాగా ఉండి ఏమంటారు దానం చేయించాడో నాకు ప్రత్యక్షంగా తెలుసు ఈజ్ వన్ ఆఫ్ మై ఫాలోయర్ ఓకే జేడి లక్ష్మీనారాయణ అనే వ్యక్తి భగవద్గీత ఫౌండేషన్ ఆఫీస్లో అడుగు పెట్టిన తర్వాత అతని ఆసక్తి వల్ల అతను ఆయన 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 భగవద్గీత నేర్చుకోవడం జరిగింది నేను చాలా గర్విస్తాను ఆ మార్గంలో ఆ మార్గంలో నాకు దొరికిన ఒకనొక భగవద్గీతకి శిష్యుడు నేను చాలా ఆనందిస్తాను అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి వల్ల మీరు ఇది ఏంటంటే ఇది మామూలు ప్రాజెక్ట్ కాదు ఒక వ్యక్తి మొత్తం దాని జీవితం ధారాదత్తం చేసి దాన్ని అల్టిమేట్ లెవెల్స్లో రికార్డ్ చేసినాడు బికాజ్ హీజ్ ఎ మ్యూజిషియన్ ఏదో పాడేసాం ఏదో రెండు ఇన్స్ట్రుమెంట్లు పెట్టేశాం కాకుండా భారతదేశంలో ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో ఎన్ని సంగీత వాద్య పరికరాలు ఉన్నాయో అన్నిటినీ భగవద్గీత అనే సబ్జెక్ట్కి ఉపయోగపడే ప్రతి వాద్యాన్ని అందులో పెట్టామండి మెడ్రాస్ నుంచి కలకత్తా నుంచి బాంబే నుంచి ఆర్టిస్టులను తీసుకొచ్చి మీరు అప్పుడు అందరూ చూస్తూ అది అది వింటే మీకు అర్థమవుతుంది ఇట్స్ లైక్ ఎ మ్యూజికల్ మెడిటేషన్ నాకు అసలు భగవద్గీత సంబంధం లేదు కానీ పడుకోగానే పట్టట్లేదు ఏదైనా నాకు సో మ్యూజికల్గా సొల్యూషన్ చూపించండి అంటే మీరు అసలు భగవద్గీత కొనుక్కుని వినండి అని చెప్తుంటాం లేదు నాకు అసలు ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా నేను ఒక హైట్స్లోకి వెళ్ళి వెళ్ళాలనుకుంటున్నాను నేను ఒక సాధన చేయాలనుకుంటున్నాను నాకు భగవద్ నాకు నాకు ఏదైనా చెప్పండి అంటే వాళ్ళకి భగవద్గీత మీరు వింటుంటే ఒక మీరు వింటుంటే ఒక మ్యూజికల్ మెడిటేషన్లోంచి ఒక ఆధ్యాత్మికమైన ఏమంటే వాటిని లెవెల్స్ అంటాం ఆ స్థితికి తీసుకెళ్ళగలిగేంతగా పరిశ్రమించామండి నూట యాభై మంది టెక్నీషియన్స్ స్కాలర్స్ భారతదేశానికి పద్మశ్రీ వచ్చిన డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు సంస్కృతంలో అట్లాంటి మహా డాక్టర్ ఆర్వీఎస్ఎస్ అవధానంలో వీళ్ళందరూ సంస్కృతంలోనూ అట్లాగే బ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కోరాడ సుబ్రహ్మణ్యం వీళ్ళందరూ స్కాలర్స్ అండి మహాపండితులు అండి వీళ్ళ తర్వాత సంస్కృతం అంటే ఏమిటో భగవద్గీత ఏమిటో ఇవన్నీ ప్రశ్నార్థకాలు అనమాట ఈ సబ్జెక్టులు మనకి ఎవరైనా చెప్తారని నా టైం బాగుండి వీళ్ళందరూ ఆరోగ్యంగా ఉన్న స్థితిలో ఇప్పుడు ఇప్పుడు ఒక పుల్లల వారు మహానుభావుడు వాళ్ళు ఆయన ఆయన స్వర్గస్థులయ్యారు మిగతా ఇద్దరు మా అదృష్టం బాగుండి తర్వాత ప్రాజెక్ట్స్ కూడా ఉపయోగపడతామంటూ చాలా ఆరోగ్యకరమైన స్థితిలో ఉన్నారు వాళ్ళ వల్ల చెప్పే కను నూట యాభై మంది టెక్నీషియన్స్ స్కాలర్స్ అవిశ్రాంతంగా ఏడు సంవత్సరాలు పనిచేస్తే అవిశ్రాంతంగా ఇల్లు రికార్డింగ్ థియేటర్ ఇల్లు రికార్డింగ్ థియేటర్ సౌండ్ అంటే అసలు పిచ్చెక్కిపోయేది ఇంటికి నిద్ర నిద్రపట్టేది కాదు ముడుచుకు పడుకునే వాళ్ళు అవే శ్లోకాలు అవే తాత్పర్యాలు కాళోస్మి లోకయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుహః ప్రవృత్త రతేపిత్వా భవిష్యంతి సర్వే ఏవ స్థిత ప్రత్యనీకేషు యోధా అంటుంటే విశ్వరూపం చూపించే పరమాత్మ అవన్నీ రింగ్ అవుతుంటే ఇంట్లోకి వెళ్ళేవాడిని కాదు నేను ఇంటికి వెళుతూ వెళుతూ డాబా మీదకి వెళ్ళేవాడిని అక్కడ చైర్ రెడీగా ఉండేది అక్కడ కూర్చుని ఆకాశంలోకి అలా చూస్తుండే ఏంటంటే విశ్వరూపం అంటే అది మొత్తం అసలు ఆది మధ్యాంతరహితుడవైన నీవు అని అర్జునుడు అంటున్నాడంటే ఇది హిస్టరీ అండి ఇది కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపం చూపించడం అనేది హిస్టరీ అది జరిగింది ఇది నమ్మాలి జనాలు మహాభారతం రామాయణం ఈ రెండు పురాణాలు కాదు ఇతిహాసాలు ఇతి ఆహాస అంటే అవి చరిత్రలని అర్థం చరిత్రలు అంటే జరిగినవని అర్థం ఆ చరిత్రలని దర్శించి మనకి చెప్పిన హిస్టారియన్స్ ఉన్నారే ఆ హిస్టారియన్స్ పేరే వ్యాసుడు వాల్మీకి అని అర్థం పిచ్చి పిచ్చి ప్రశ్నలు జనాలు అర్థంబర్ధం లేని ప్రశ్నలు వేయకండి యుద్ధం మొదలెట్టేటప్పుడు కృష్ణుడు అర్జునుడితో మీరు భగవద్గీత అన్నారు కదా అది ఎంత ఎంతసేపు ఉందండి అని అడుగుతాడు తెలివిగా అది పన్నెండు గంటల సాఫ్ట్వేర్ అండి అంటే కృష్ణుడు అర్జునుడితో భగ రణరంగంలో మాట్లాడే ముందు పన్నెండు గంటలు అతనితో మాట్లాడేంత టైం ఉంటుందండి అసలు ముందు అందులో ఏముందో కాదు ఈ చెత్తాచారం ప్రశ్నలన్నీ అంత టైం ఉంటుందా అందులో యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటే ఆహారం ఎలా తిరగా ఆహార విహారాలు సరైన సమయానికి నిద్ర మెలుకువ ఇవన్నీ ఉన్నవాడికి ఆత్మ సంయమ యోగం లబ్ ఇవన్నీ ఉన్నవాడికి ఆరోగ్యంగా ఉంటాడు వాడు మాత్రమే యోగ సాధన చేయడానికి అర్హత ఉంటుంది ఎందుకంటే కూర్చోగానే ఆకలిస్తే ఇది పోతుంది కూర్చోగానే కళ్ళు తిరిగితే ఇది పోతుంది కూర్చోగానే తలదిరిగితే ఇది పోతుంది కూర్చోగానే యోగ యోగ ముద్రలో కూర్చోగానే కడుపులో తిప్పితే ఇది పోతుంది అంటే నువ్వు చాలా హెల్తీగా ఉండాలి ఉండాలన్నమాట ఏ పని చేసింది ఇదంతా చెప్తోంది అంటే ఇట్లా కూర్చోగానే ఆకలియటం అనే సబ్జెక్టు యుద్ధ రంగంలో అర్జునుడికి ఎందుకు చెప్పాడు ఇదో క్వశ్చను అసలు లోప లోతే ఏముందో కృష్ణుడు అర్జునుడితో మాట్లాడిన పదిహేను నిమిషాల బ్రీఫ్ టాక్ని విస్తరించి వ్యాసుడు అంత 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 చేసి స్వామర్లకు అందే విధంగా అంత చేసి మనకు అందించాడు ఫస్ట్ అది ఆడవరా వినేవాడు లేక అడిగేవాడు సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు అనవస అనవసరమైన విషయాలు పాయింట్స్ జోలికి వెళ్ళి లేదా వాటి ఆంతర్యం ఏమై ఉంటుందో చాలా తద్విద్ది ప్రణపాతి వినయపూర్వకంగా అడుగుతాడు సబ్జెక్ట్ తెలుసుకునే పద్ధతి అదండి లేకపోతే ఏమిటంటే అసలు అప్పుడెప్పుడో భగవద్గీత అసలు మాకు అందుబాటులో లేకుండా చేశారు అందుబాటులో లేకుండా పోయింది అని అన్నారు ఇవాళ మార్కెట్ నిండా భగవద్గీతలు ఉన్నాయి ఏ షాప్లోకి వెళ్ళే దొరుకుతాయి ఇప్పుడు నీ ఇంట్రెస్ట్ ఏంటో చెప్పు అంటే ఇప్పుడు మాట్లాడు రెండోది భగవద్గీత మీరే ఉచితంగా వాడేవాడ క్వశ్చన్ వేస్తాడు భగవద్గీత ఉచితంగా ఇస్తారా ఉచితం ఏమిటి అసలు ఈ ఉచితం అనే దరిద్రాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వాలు ఇంకెంత దరిద్రం అండి ఎంత దారుణం అది కానీ మొన్న ఒక మిత్రుడు అండి నన్ను కావడానికి వచ్చి మామూలుగా బొకేనో అదో తీసుకొస్తారు కదా భగవద్గీత తీసుకొచ్చి ఇచ్చాడు సూపర్ నాకు చాలా సంతోషం అతను చెప్పాడు కోటి భగవద్గీతలు లక్ష భగవద్గీతలో ఒకటి చెప్పాడు ఆయనకి ఈ వేదిక నుంచి ఇది చాలా గొప్ప ప్రయత్నం కానీ ఆయనకి ఈ వేదిక నుంచి ఒక సలహా ఏమిటంటే భగవద్గీతను ఉచితంగా పంచిపెట్టద్దు అసలు భగవద్గీతని పంచిపెట్టద్దు ఎందుకంటే దీనికి లాజిక్ ఉంది నీకు నీ వయసు ఎంత అసలు నువ్వు ఎవరికైతే వెళ్ళి ఇస్తున్నావో వాళ్ళ వయసు వాడి వయసు ఎంత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల్లో ఉంది అసలు వాడి ఇంట్లో భగవద్గీత పుస్తకం ఉందా ఉంటే రెండో పుస్తకం కూడా అనవసరం ఇది ఒక పాయింట్ రెండవది అసలు వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా భగవద్గీత ఏదైనా చెప్తాడంటే ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన దీని హెడ్డింగ్ ఏంటంటే భగవద్గీత ఎవరికి ఇవ్వాలి అనే హెడ్డింగ్లో చెప్తున్నది ఓకే ఇదంతే నా తపస్కాయ నా భక్తాయ కదాచన నచ శుశ్రూషవే వాచ్యం నచమాం యహ అభ్యసూయతి అంటే తపస్వి కాని వాడికి అంటే ఇంట్రెస్ట్ లేని వాడికి సాధన చేయాలని ఆసక్తి లేని వాడికి ఈ సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ లేని వాడికి ఆ భగవంతుడంటే చాలా ఒక ఎవర్షన్ ఉన్నవాడికి భగవంతుడి మీద గురు లేని వాడికి ఈ సబ్జెక్ట్ మీద ఆధ్యాత్మికత అంటే ఏంటో నమ్మకం వాడికి ఆధ్యాత్మికత అంటే మన శరీరం గురించిన ఆలోచన అని అర్థం ఇదొక ఇదొక క్లారిటీ ఆధ్యాత్మికం స్పిరిచువాలిటీ అంటే మన శరీరం గురించిన ఆలోచన దానికి సంబంధించిన పుస్తకమే భగవద్గీత శరీరానికి సంబంధించిన ఆలోచన అంటే ఏంటి ఇది ఎలా క్రియేట్ అయింది ఎలా తయారైంది దీని పర్పస్ ఏంటి ఆ పర్పస్ని గౌరవిస్తున్నావా ఇది ఎంత ఎంత పాంచభౌతిక శరీరం అండి ఇది ఇప్పుడు మీరు హోటల్స్కి వెళ్ళి స్పూన్లతో తింటున్నారు చూడండి రకరకాల అసలు మనం కొత్త వాటి పేరుతో ఆరోగ్యానికి ఎంత దూరం అయిపోయాం సంస్కృతికి ఎంత దూరం అయిపోయావో ఇప్పుడు మళ్ళీ అదే శుభ్రత కోసం విషయకాండలు ఇవ్వటం మానేసం కావులించుకోవడాలు మానేసం ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నావు చూడు భారతదేశం భారతదేశం ఏం కనిపెట్టి ప్రపంచానికి చెప్పింది ఎవరిని పడితే ఎవరిని కౌరించుకోరాదు కారణం ఏంటంటే ఇదే వైరస్ బ్యాక్టీరియా వాడు ఎక్కడికి వెళ్ళి వచ్చాడో స్వచ్ఛిగా ఉన్నాడో లేదు శుభ్రంగా ఉన్నాడు లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేయమని ఇది ఒక వర్గానికి సంబంధించింది కాదు ఇది ప్రపంచానికి మానవ ఇమా ప్రజాహ అని మాట్లాడతారు భగవద్గీతలు ఎక్కడ మాట్లాడినా ప్రజా ప్రజలు 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 మానవులు అని మాట్లాడతారు తప్ప ఓన్లీ హిందువులు అని మాట్లాడరు భగవద్ ఇంకోటి అండర్లైనింగ్ పాయింట్ భగవద్గీత సార్వజనీయ గ్రంథం అని ఎందుకుంటున్నానంటే ఇవి కేవలం హిందువుల్ని ఉద్దేశించి హిందువుల్ని ఉద్ధరించడానికి బోధించబడిన గ్రంథాలు కాదు ఇవి సార్వజనీయ గ్రంథాలు ఓన్లీ హిందూ జన వికాసం కోసం కాదు మానవ జన మా మానవుల వికాసం కోసం సర్వజనుల వికాసం కోసం బోధించబడింది భగవద్గీత నెక్స్ట్ ఇప్పుడు భగవద్గీతలో అద్భుతంగా కంప్లీట్ చేశారు ఇక ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాజెక్ట్ నేను చేయబోతున్నాను తెలుగు భగవద్గీత పూర్తి అయింది ఇంగ్లీష్లో చేస్తాను ఆ తర్వాత సారీ సారీ మీకు నేను కట్ అయింది ఎక్కడంటే భగవద్గీతను అందరికీ పంచి పెట్టద్దు అన్నాను ఆ పంచి ఎందుకు పంచి పెట్టద్దంటే ఈ ఈ మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి పంచి పెట్టడం వల్ల మీకు ఏదో మీకు 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 పుణ్యం రావచ్చు కానీ ఇచ్చిన పుస్తకం మీ మీద ఏదో గౌరవంతో పాపం ఆయన ఏదో భగవద్గీత ఇచ్చాడరా మీ మీద మీ మీద గౌరవం దేవుడి మీద భయం భక్తి కూడా కాదు భయంతో మీరు ఏం చేస్తున్నారంటే పూజ గదిలో తీసుకెళ్ళి పడేస్తున్నారు చదవలేదు అంటే ఇచ్చిన పర్పస్ పోయింది భగవద్గీత ఆచరణ గ్రంథము భగవద్గీత పూజ పూజ గదిలో బంధించబడే గ్రంథం కాదు వెళుతూ వెళుతూ నమస్కారం చేస్తే రాదు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించాడు అర్జునుడు ఆచరించాడు ధర్మం నిలబడింది విజయుడయ్యాడు చరిత్రలో నిలబడ్డారు అంతుంది దాని వెనకాల ఇప్పుడు మీకు ఇచ్చిన భగవద్గీతని ఇంట్లో పడేశారు అనుకోండి దాన్ని ఎప్పుడూ జీవితంలో ఓపెన్ చేయలేదు ఇప్పుడు ఏమిటి దాని పర్పస్ ఏమిటి పాపం ఆయన మాత్రం ప్రయత్నం చేశాడు ఎక్కడికో ఏ గోరఖపూర్ గీతాప్రస్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళడానికి కొంత ఫ్యూల్ అయింది టైం ఖర్చు అయింది అక్కడికి వెళ్ళి డబ్బు పెట్టాడు మళ్ళీ మీ దగ్గరికి వచ్చాడు మీకు ఇచ్చాడు ఇది మొత్తం మీరు జీవితాంతం అక్కడ పడేసి దాని వంక చూడకపోవటం వల్ల జీవితాంతం కలిగిన నష్టం అనమాట ఆ ఎఫర్ట్ ని పూర్తిగా ఇది చేసినట్టు రెండవది అసలు హిందూ అయి ఉండి నీ ఇంట్లో భగవద్గీత లేకపోతే అది ఇంకా రెండో పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకొకటి ఇచ్చేంత వరకు భగవద్గీత పుస్తకం కాస్ట్ ఎంత పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలు మహా అయితే మహా అద్భుతమైన వివరణ ఉన్నదైతే వంద వంద రూపాయలు నువ్వు చెత్తా చదారం సినిమాలకు ఎంత ఖర్చు పెడుతున్నావు అంటే వంద రూపాయలు ఎవడో ఇస్తే అంటే జ్ఞానాన్ని జ్ఞానం చీప్ గా దొరుకుతుంది ఈ జ్ఞానమేమో ఎవడో నీకు ఇవ్వాలా దాన్ని అసలు లెక్క చేయవాలి అప్పుడు నీకు అర్హత లేకుండా తపస్కాయ అంటే ఏంటి అర్హత లేని వాళ్ళకి ఉపదేశించవద్దు అని భగవద్గీతలో చెప్పడానికి ఇదే రీజన్ అందుకని ఎవడ రెండవది ఏంటంటే అర్హత లేని వాళ్ళకి ఉపదేశించద్దను కదా దాని దాని విలువ తెలుసుకున్నవాడు ఎలాగో నువ్వు ఇచ్చింది తీసుకోడు నా దగ్గర ఆల్రెడీ ఉందని చెప్తాడు నువ్వు హిందూ అయి ఉండి నీ ఇంట్లో భగవద్గీత పుస్తకం లేకపోవడం దురదృష్టం అండి అందుకని నీ దగ్గర ఈ ఈ రోజు వరకు భగవద్గీత పుస్తకం లేకపోతే నీకు ఇంట్రెస్ట్ లేదని అర్థం ఇంకొకటి ఇచ్చినా చదవని అర్థం అందుకని ఇవ్వకండి అంటున్నా ఓకే నీకు భగవద్గీత ఇంట్రెస్ట్ ఉంటే వెళతావు వెడతా వెతుకుంటూ వెతుక్కుంటూ వెళతావు వెతుక్కుంటూ వెళ్ళి పొందే వస్తువు మీదే నీకు గౌరవం ఉంటుంది అండర్లైన్ వెతుక్కుంటూ నువ్వు పొందిన దాని మీదే నీ గౌరవం మీరు తప్పకుండా మీరు వెళ్ళి కొనుక్కోండి ఏదన్నా వస్తువు వెంటనే మీరు దాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తారు ఉపయోగించడానికి ప్రయత్నిస్తారు నీకు ఇంట్రెస్ట్ లేకుండా గిఫ్ట్ వచ్చింది అనుకోండి అది ఏదైనా కూడా మీరు ఆ పక్కన పడేస్తారు రేపో ఎల్లుండో నెక్స్ట్ మంత్ ఎప్పుడో ఒకసారి ఓపెన్ చేస్తారంతే అంటే నువ్వు నీ 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 ప్రయత్నం వల్ల పొందలేదు కదా అందుకే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు ప్రభుత్వాలకు చెప్పేది కూడా అదే మీరు ఈ భగవద్గీత అనే బేస్ ఉంది అనుకోండి ఈ ప్రభుత్వాలు కూడా ఇలా ప్రవర్తించవండి ఉచితమే ఏంటండి దరిద్రం అది శారీరక మానసిక దుర్బలలకు మాత్రమే మీరు ఏదైనా దానం చేయాలి అది చెప్తుంది భగవద్గీత ఆదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతం అవజ్ఞానం తద్దానం దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం ఎంత గొప్ప గొప్ప మాటలు చెప్తుందో అంటే మీకు అపాత్రులకిచ్చే దానం దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారిణే అంటే దేశ కాల పాత్రముల నెరిగి తనకి ఉపకారము చేయని వానికి ఇచ్చు దానము సాత్విక దానమని చెప్పబడదు దానమిచ్చుట కర్తవ్యమని భావించి దానం చేయాల్సిందే ఎవరికి చేయాల్సిందంటే వాడి పాత్ర ఎరిగి డబ్బు ఉంది కదా అని ఎవరికి పడితే వాడికి దానం చేస్తే వాడు దాన్ని మిస్యూజ్ చేసి మిస్యూజ్ చేయడం వల్ల వాడు నాశనం అయిపోతే మళ్ళీ ఆ పాపం తిరిగి నీదే మీరు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మాటలన్నీ ఉన్నాయి కదా ఇది భగవద్గీత రిఫరెన్స్తో నేను మీకు చెప్తున్నప్పుడు భగవద్గీత జీవిత నిఘంటో అనిపిస్తుందా లేదా ఇది మత గ్రంథం కాదు కదా సార్వజనీయన గ్రంథం కదా అందుకనే కదా భగవద్ వ్యక్తిత్వ వికాస గ్రంథం సూపర్ అది సూపర్ అది సూపర్ అది హౌ యూ కెన్ డెవలప్ యువర్ పర్సనాలిటీ త్రూ భగవద్గీత మన వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి చేయటం కోసం మనకి సినిమాల్లో నేను ఎప్పుడు చెప్తుంటాను సినిమాలో డైలాగ్ ఉంది అదేదో హీరో కాలు మీద కాలేసుకుని ఇప్పుడు చెప్పండి వాట్ నాట్ టు డు అని ఆ వాట్ టు డుల సంకలనమే ఏమి చేయాలో ఏం చేయకూడదు తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యకార్య వ్యవస్థితవు అంటే నువ్వు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నువ్వు తెలుసుకోవడానికి నీకు శాస్త్రమే ప్రమాణం ఇప్పుడు నేను ఇందాక నుంచి బాధపడుతున్న మీడియాలు ఉన్నాయి చూడండి ఈ ప్రసార మాధ్యమాలన్నీ ఏది చేయాలో ఏది చేయకూడదు అనే వితరణ లేకపోవడం వల్ల సమాజానికి అనేక అనేక ఏమంటే పిచ్చివాడి చేతిలో రాళ్ళులాగా నీకు నోటికి ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛ పేరుతో మాట్లాడకూడదండి ఒక్కొక్కడు పాతిక పెళ్ళిళ్ళు చేసేసుకోవడం ఆ పాతిక పెళ్ళిళ్ళకి మళ్ళీ మనం ఎగేసుకుంటూ ప్రతి పెళ్ళికి వెళ్ళి మీరు ఏంటి కాపురాలు చేస్తున్నారో ఎంటర్టైన్మెంట్ అది జీవితం అంటే అర్థమైంది తెలుసా అండి మనకి మీకు మీ శ్రీరాముడు శ్రీరాముడు మనకి వెనక ఎప్పుడు జానక్యాహ కమలాంజలి యా పుటేయా యా పద్మ అని మనం మనకు వెడ్డింగ్ కార్డ్స్లో ఇస్తున్నాం అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ యజ్ఞాచరిత శ్రేష్ట అన్నారు మీరు పెళ్ళిళ్ళకి వెళ్తే ఏం ఆశీర్వదించాలి మీరు పెళ్లి ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన చాలా 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 గొప్ప పాయింట్లు ఏమిటోది జోగ్ అంటారు అనుకోండి పెళ్లి అనేది సమాజానికి ఉత్తమ సమాజ నిర్మాణం కోసం భార్యాభర్తలిద్దరూ చేసే ప్రేమ అనే వ్యవసాయం లేదా ప్రేమ అనే యజ్ఞం లేదా పెళ్లి అనే ఒక మహత్కార్యం యజ్ఞం ద్వారా ఒక ఉత్తమ ఉత్తమ పౌరుల్ని ఉత్తమ శ్రేణి పౌరుల్ని సమాజానికి అందించడం అనే యజ్ఞం ఇది అది ఒక అత్యద్భుతమైన క్రతు అది అది పోయింది రెండవది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అది ఇది పోవడం కారణంగా ప్రధానంగా ఇది పోవడం కారణంగా నేను పెళ్లి చేసుకున్నాను నీ మీద నాకు గౌరవం లేదు నా మీద నీకు గౌరవం లేదు నువ్వు సంపాదిస్తున్నావు నేను సంపాదిస్తున్నాను నీ స్వేచ్ఛ నీది నా స్వేచ్ఛ నాది నీ ప్రైవసీ నీది నా ఎవరికి సెపరేట్ సపరేట్ అకౌంట్లు అయితే పెళ్లి చేసుకోవడం ఎందుకు ప్రతిదీ నీది నీది అంటున్నాడు నాది నాది అంటున్నాడు ఎక్కడ ఒక చోట కాలింది నువ్వు నాకు నచ్చలేదు అన్నాడు వెళ్ళిపోతున్నాను అన్నాడు మధ్యలో కొన్ని వందల వేల మంది ఆశీర్వదించడానికి పెళ్లి టైంలో వెళ్ళారు చూడండి వీళ్ళందరూ ఎదవలా అసలు వీళ్ళు చెప్పు మేము మనం సిన్సియర్గా వెళ్ళి ఆశీర్వదించాం కదా శతమానం భవతి శత ఆయు ఇప్పుడు నేనైతే యజ్ఞాచరిత శ్రేష్టస్తేవేత రోజున సయత్ ప్రమాణం కురితే లోక తదనువర్తతే ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్నే ఆచరిస్తుంది మనం ఎవరైతే పెద్దవాళ్ళు అనుకుంటున్నామో వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయావు నువ్వేం చేస్తే అదే నువ్వు యాభై పెళ్ళిళ్ళ నేను యాభై పెళ్ళిళ్ళు నువ్వు చుట్టకాలుస్తున్నావా నేను చుట్టకాలుస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నువ్వు ఏ పని చేస్తే ఆ పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటే నేను బాగుపడినా నేను నాశనమైనా నీ ఫాలోయర్గా నీ 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 బాధ్యత చాలా ఉంది అని అర్థం నేను ఒక్కడిని కాదండి ప్రపంచం నేను ఒక్కడిని కాదు మన ఒక్కడు ఏదీ కాదు ఎంతో కలిస్తేనే మనం 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 వేయర్ సంథింగ్ అని అర్థం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఈ సృష్టి ఈ సృష్టి పరమాత్ముడు సృష్టి సమానం కానీ సృష్టిలో ఏది సమానం కాదు దేనికదే యునిక్ మీరు మీరే మీ భార్య మీ భార్యే మీ పిల్లలు మీ పిల్లలే మీ ఫ్యామిలీలో మీరు నలుగురు ఉంటే నలుగురు నలుగురే నలుగురే అంతే తప్ప మీలాగా మీ అన్నయ్య ఉండడు మీలాగా మీ చెల్లెలు ఉండడు మీలాగా మీ నాన్నగారు ఉండడు సృష్టి అంత గొప్పది మనిషి తయారు చేస్తే పరమాత్ముడు సృష్టి అంత యునిక్ మనిషి తయారు చేసే ఒక వస్తువు ఆ వస్తువు బ్రాండ్ వేస్తే ఆ బ్రాండ్లో తయారు చేసే ప్రతి వస్తువు అలాగే ఉంటుంది కొన్ని వేల పుస్తక మారుతూ ఎయిట్ హండ్రెడ్ అన్నారనుకోండి మీరు లక్ష ప్లాన్ చేస్తే ఆ లక్ష ఒకలాగే ఉంటాయి కానీ పరమాత్ముడు కాదని మీరు చూడండి సృష్టి ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కొన్ని కోట్ల మంది పుట్టారు కొన్ని కోట్ల మంది పోతారు ఇంకా కొన్ని కోట్ల మంది ఉంటారు ఎవడి తంబింప్రెష్ను ఏంటండి అది ఎవడి చిన్న ప్లేస్ ఏంటిది ఏంటి ఆ యూనిక్నెస్ అది ఎవరు చేయగలడు అంటే నేను మధ్యాహ్నం ఇప్పుడు ఒక రోబో రోబో సినిమాలో ఒక సీన్ చూసి వస్తున్నాను చూసి వస్తుంటే ఒక ఆ రోబో ఒక రజనీకాంత్ ఆ రోబో క్యారెక్టర్లో రజనీకాంత్ సైంటిస్ట్ కదా ఆ రోబో క్యారెక్టర్ అంటున్నాడు దీంట్లో మానవుడికి సంబంధించిన ఫీలింగ్స్ ఏవో కలెక్ట్ చేయాలి కలెక్ట్ చేయాలి అంటే అది డిఎన్ఏ వల్ల సాధ్యం అంటాడు అయితే డిఎన్ఏ మనం మనం చేసేద్దాం అంటే ఆ దేవుడుకే సాధ్యం అన్నాడు అది మన కుదరదు ఫీలింగ్స్ ఎలా కలుగుతున్నాయి అది మన కుదరదు దేవుడికే సాధ్యం అని సో అట్లా అట్లాంటి అట్లాంటి ఒక మనిషి ఇంకొక మనిషిని తన జీవితంలోకి తెచ్చుకుంటున్నాడు అంటే నువ్వు నువ్వే ఆ అమ్మాయి అమ్మాయే పాతిక సంవత్సరాలు ఒక చోట పెరిగావు ఆవిడ ఒక చోట పెరిగింది ఇద్దరు ఇద్దరి మనసులు కలిసినాయి అంటారే ఇదంత ట్రాష్ కొంత పర్సెంట్ ఏదో కలిసిందనమాట కొంత ఏదో నచ్చిందనమాట ఇంటికి వెళ్ళి షెల్టర్ కిందకి వెళ్ళి తలుపులు వేసుకుని లోపల ఉంటారు చూడండి ఒక వారం ఏ ఎనిమిది రోజులు మొదలవుతాయి అనమాట ఏ కొర్రీ అక్కడేదో బొక్క కనిపిస్తుంది ఇక్కడ ఏదో బ్లాక్ ఒక స్పాట్ కనిపిస్తుంది ఇంకోటి ఏదో కనిపిస్తుంది ఇంకోటి ఏదో నచ్చదు ఎలా నచ్చుతుంది యూనిక్ అది నచ్చే అవకాశం లేదు జీవితాంతం నిన్ను నేను నన్ను నువ్వు అర్థం చేసుకోవడానికి చేసే ప్రయత్నం పేరే కాపురం అంతే తప్ప ఎక్కడ నచ్చలేదు అక్కడ కట్ చేసి అంటే నెక్స్ట్ రెండో దానికి రెడీ అయిపోతావా వాడు నచ్చడు నెక్స్ట్ మూడో దానికి రెడీ అయిపోతారా ఈ మధ్యలో అందరూ మొత్తం వేలం వేరుగా ఈ పెళ్ళిళ్ళకి అన్నిటికీ అన్నిటికీ గిఫ్ట్లు తీసుకుంటూ వెళ్ళి ఈ శతమానం ఈ శతమానం భవతికి అర్థం లేదు నువ్వు చేసుకునే దానికి అర్థం లేదు అసలు నువ్వేంటిది ఎక్కడ ప్రాబ్లం ఉంది సార్ మీరు అంటుంటే ఒక్కడ అడగాలనిపిస్తుంది పవన్ కళ్యాణ్ ఉన్నాడు అత్యంత శక్తివంతుడు గొప్పవాడని మనం అనుకుంటున్నాం తను ఎట్లా మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు దీన్ని ఎట్లా చూడొచ్చండి వాళ్ళు ఆయనకు కూడా ఇదే వర్తిస్తున్నాడు ఎవరికైనా ఇదే వర్తిస్తుంది ఇప్పుడు ఇది ఈ మాట మీరు అడిగారు కదా మీరు అడగడానికి రీజన్ ఏంటి సంథింగ్ అడగాలనిపించింది ఇది ఇది ఏదో ఈ పాయింట్ ఏదో కరెక్ట్ కాదని అనిపించింది అది ఆయన చెక్ చేసుకోవాలి ఆయన 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 డెఫినెట్ గా చెప్పేంతెట్ అడుగు నా ఇష్టం అంటానికి కూడా లేదండి నా ఇష్టం అంటానికి కూడా లేదు ఎన్టీఆర్ గారి విషయంలో జరిగింది చూడండి శ్రీరాముడి శ్రీరాముడి హిస్టరీలో ఇది ఒక మరకబడిన పేజీ అని మాట్లాడారు చూడండి అట్లా నేను అంటే ఒక దశ దాటిన తర్వాత త్యాగం ఎప్పుడైతే త్యాగం భగవద్గీత చెప్తుంది అండర్ లైన్ త్యాగం అది లేదు ఇది నా ఇది ఇది నా సుఖం కోసం కాదు నా స్వార్థం కోసం కాదు నా ఆనందం కోసం కాదు ఇప్పుడు అసలు గట్టిగా మాట్లాడితే నేనే కాదు మేము మనము స్థితిలో ఉన్నా జీవితం అంటే అదే నేనుతో ప్రారంభమై మేము మనము అంటే ఇంట్లో ప్రారంభమై సమాజానికి విస్తరించావు ఇంకా సమాజంలోకి వెళ్ళిన తర్వాత యూ హ్యావ్ ఏమంటారు యూ డోంట్ యు యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టేక్ ఇండివిజువల్ ఓన్ డిస్టెన్స్ పది మందిని కూర్చోబెట్టడం ఈ డెసిషన్ ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఎమోషనల్గా తీసుకోవడం కాబట్టి లేదండి మీరు ఎమోషనల్గా ఏది పడితే అది మాట్లాడడానికి మీరు ఎమోషనల్గా ఏది పడితే ఆ నిర్ణయం తీసుకోవడానికి వన్స్ యు ఆర్ పబ్లిక్ పర్సన్ ఈవెన్ వన్ ఈవెన్ మీరు ఫ్యామిలీలో ఉన్నప్పుడు కూడా ఎందుకంటే అక్కడ ఉన్న ఇద్దరు కూడా అబ్జర్వ్ చేస్తారు ఎవరు నీ పిల్లలు ఇలా ఉన్నాడు పర్లేదు మనం కూడా అమ్మ ఇలా నాశనం అయింది పర్వాలేదు మనం కూడా ఎందుకంటే వీళ్ళని క్వశ్చన్ చేసే హక్కు అప్పుడు వాళ్ళకు ఉండదు వాళ్ళు ఆల్రెడీ నాశనం అయిపోయి ఉంటే మీరు చేయిస్తుంది తప్ప అంటానికి వీలేదు నువ్వు సిగరెట్లు కాలుస్తున్నావు నీ కొడుకు కూడా అదే కాలుస్తున్నాడు నో అంటానికి లేదు మరి నువ్వేంటి మరి నీ పరిస్థితి ఏమిటి నేను బాలసుబ్రహ్మణ్యం గారి విషయంలో చెప్పింది కూడా అదే మీరు అందరూ మాస్కులు పెట్టుకుని చాలా కేర్ఫుల్గా ఉండండి మనం కొద్ది నెలల్లో మనం దీని నుంచి అధిగమిస్తాం అని వీడియో చేసిన ఆయన ఆయన జాగ్రత్తగా ఉండాలి లేకపోతే జస్ట్ ఆయన కోల్పోవడం అని కాదండి ఆయన ప్రపంచానికి ఇచ్చే ఈ గాయక లోకానికి ఇచ్చే గొప్ప అభివృద్ధి ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది కూడా మనం కోల్పోయి ఉంటున్నాం అవి ఏదో గొప్ప వినాలి ఎందుకంటే చాలా ప్రతిపాటి వాళ్ళంత ప్రతి మొక్కలు మొక్కలు చేసి పాడుతున్నారండి ఆయన తపస్సులాగా పాడేవాడు మొక్కలు మొక్కలు చేసి ఎక్స్ప్రెషన్ లేకుండా ఆయన పల్లవంతా వింటాడు ఆయన కూడా మొక్కలు చేసి పాడే పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నా కూడా ఆయన పల్లవంతా ఒకసారి నేర్చుకుంటాడు చరణవంతా ఒకసారి నేర్చుకుంటాడు ఆ ఫ్లోలో ఉండే ఫీలింగ్ వేరు అంటాడు ఎందుకంటే వాల్యుబుల్ డేస్లో ఉన్న ఆయన ఇప్పుడు వాల్యూస్ వెతుక్కోవాల్సిన డేస్లో ఉన్నాం మనం అందుకని పెద్దవాళ్ళు సమాజంలోకి వచ్చి ఆదర్శప్రాయులుగా ఒక జెండా పట్టుకుని నిలబడగలిగి ఫాలోయర్స్ని ఏర్పరచుకున్న వాళ్ళ బాధ్యత ఎవరికైతే ఉందో వాళ్ళు ఇంకెక్కువ ఉండాలి కానీ ప్రతి మనిషి కూడా ఇదే బాధ్యతలో ఉండాలి ఇప్పుడు భారవి గారు మిమ్మల్ని ప్రేరేపించారు ఈ భగవద్గీత సంకల్పం తీసుకోవడానికి అంతే కదా అట్లాగే మీ మీవన్నీ చూసిన తర్వాత మీ ప్రయత్నంతో చూసాక మాకు కూడా ఒక మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం ఏదైతే ఇదే సిరీస్లో ఈ వ్యక్తిత్వ వికాస సిరీస్లో సుమతి శతకాలు ఉన్నాయి వేమన శతకాలు ఉన్నాయి వాటిని కూడా మీ నోటి ద్వారా వినాలన్నది మా కోరిక నేను ఈ చాలా మంచి ప్రశ్న చాలామంది చాలా ఇదనే కాదు చాలామంది భగవద్గీత పాడేసిన తర్వాత నేను చాలా ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారు ఇదనే కాదు పోతన భాగవత పద్యాలని ఈ సుమతి శతకం వేమన శతకం కృష్ణ శతకం ఇది కాక భర్తృహరి సుభాషితాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నిజంగా ఎంత గొప్ప దేశం అంటే ఇవే ఇవన్నీ కూడా వ్యక్తిత్వ వికాసాలండి ఇవన్నీ మానవ జీవిత ప్రవర్తన నియమావళి ఎలా బిహేవ్ చేయాలి ఎలా బిహేవ్ చేయాలి ఇంటికి వచ్చిన అతిథిని అసలు రిలేషన్స్ పోతున్నాయండి ఇప్పుడు రిలేషన్సే లేవు ఎవడి గోడ వాడిది ఎవడు ఫోన్ వాడిది చిన్నప్పుడు అనవసర విషయాల్లో వేలు పెట్టక ఇప్పుడు మనం చేస్తుంది అదే ఫోన్ తీసుకుని వేలే రోజంతా పనిచేస్తు ఉంటుంది అట్లా చాలా ప్రాజెక్ట్స్ వచ్చిన ఏవి అంగీకరించాల కారణం ఏంటంటే భగవద్గీత అనే సముద్రంలో దీన్ని అమృతం అని భగవద్గీత అనేది అమృతం గీత్ దుగ్ధం గీతామృతం మహత్ అంటారు ఉపనిషత్తులన్నీ గోవులు గోపాలనందనుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాలు పితుకువాడు అర్జునుడు లేగదూడ కూడా మహత్తరమగు గీతామృతము పాలు సద్బుద్ధి కల జిజ్ఞాసువులే ఆ పాలను త్రాగువారు దానికి కూడా యోగం ఉండాలి అటు వెళ్తానికి యోగం ఉండాలి సో ఆ యోగంలో పడిన తర్వాత మీరు ఇంకా వేరే మిగతావన్నీ ఈ ఏనండి నేను ఏమంటానంటే మీరు బైబిల్ చూడండి ఖురాన్ చూడండి ప్రపంచంలో మీరు ఏ వ్యక్తిత్వ వికాస గ్రంథమైనా ఇవ్వండి పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ తీయండి నన్ను ఈ సూక్తి బాగా ఇన్స్పైర్ చేసింది అని మీరు చెప్పండి ఆ సూక్తి రెఫరెన్స్ భగవద్గీత నేను అదే చెప్తాను ఒక నావడ్జీస్ పవర్ అన్నాడు వాడు ఎవడు ఇంగ్లీష్ వాడు ప్రావర్ సామెతది నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటే జ్ఞానం శక్తివంతమైంది అని ఒక నాలెడ్జ్ దగ్గర ఆగిపోయాడు నాలెడ్జీ విజ్డమ్ అన్నాడు మనకు అసలు ఆ జ్ఞానం అనే పదానికి అర్థమై వేరు భగవద్గీతలో అంతకు మించి ఇది ఇది ఎప్పుడు ఈ నాలెడ్జ్ ఈజ్ పవర్ అనేది అరవై సంవత్సరాల క్రితమో చెప్పు వంద సంవత్సరాల క్రితమో చెప్పాడు తయారైంది కానీ భగవద్గీతలు అంతకుముందే నహి జ్ఞానే సదృశ్యం నహి జ్ఞానే సదృశ్యం పవిత్రమిహ విద్యవయూ యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి ఎంత గొప్ప శ్లోకం అంటే అర్జున జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది ఇంకొకటి లేదు అసలు వాడు నాలెడ్జ్ ఈజ్ పవర్ అన్నాడు అంతే శక్తివంతమైందని జ్ఞానంతో సమానమైనది పవిత్రమైనది ఇంకొకటి కాబట్టి అర్జున నువ్వు జ్ఞానివిక ఆ జ్ఞాని ఆ జ్ఞానం పవర్ ఏంటో నువ్వు వెళుతున్న మార్గంలో ఆచరించడం ప్రారంభిస్తే వెళుతున్న మార్గంలో తెలుసుకుంటావు మన ఇందాక ఈ వీడియోల గురించి చెత్తా చెదారం గురించి అనుకున్నావే ఇవి తాత్కాలికంగా టికిల్ కావచ్చు వాళ్ళ పది మిలియన్ వ్యూస్ కావచ్చు కానీ నిరంతరం చూడడం ఎందుకంటే వాటికి శక్తి ఉండదు అవి ఆ క్షణాన్ని ఆ క్షణానికి అది బాగుంటాయి ఆ క్షణం అనే బలహీనతను కూడా క్యాష్ చేసుకోకండి అంటాను నేను మీరు దయచేసి భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే బలహీనతల్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేయకండి జనాలు ఎప్పుడూ మానసిక దుర్బలులే బలాల్ని క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించండి బలాల్ని దానివల్ల సమాజం సమాజ స్థితి జ్ఞానం వ్యవస్థ ఇదంతా గట్టిపడుతుంది సంస్కారం అంతైన వ్యవస్థ అవుతుంది నేను ఇందాక ప్రభుత్వాన్ని ఉచితం అనేది ఎందుకు వదిలేయమన్నానంటే ఆ ఉచితం ఎంత దుర్బలంటే మీరు క్యాష్ చేసుకుంటున్నారు ప్రభుత్వాలు దాని విలువ తెలియట్లేదు కరోనా టైంలో మేము మూడు వేలు నాలుగు వేలో ఇస్తున్నామని చెప్పింది గవర్నమెంట్ అనగానే నేను ఎందుకు ఆ సందులోంచి వెళ్తుంటే ఆ బ్యాంక్ ముందు కొన్ని వేల మంది అనమాట కొన్ని వేల మంది నిలబడి ఉన్నారు ఎంత మానసిక దుర్బలు ఎవడో నాకు ఇస్ ఎవడో ఎవడో నాకు ఎవడో ఏంట్రా నాకు మా నాన్నగారు గొప్ప ఉదాహరణ అండి నేను ఎకనామికల్లీ కవర్ నుంచి వచ్చానండి అది ఒక్క వ్యవస్థలో కాదు అసలు ప్రభుత్వానికి సిగ్గుండాలి గుర్తించండి అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ అన్ని వర్గాల్లోనూ అసలు టోటల్గా మానవుల్లో ఉండే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ని అందరినీ ఒకటే రకంగా ఇంకా వర్ణ కుల వివక్ష కుల వివక్ష అని ఎవరో కొంతమంది అంటున్నారు అసలు ప్రభుత్వాలు కూడా మాట్లాడుతున్నాయి కానీ వాళ్ళు చేసే పని ఇది ఈ క్యాస్ట్ని బట్టి ఇంకా నాన్ సెన్స్ అది క్యాస్ట్ని బట్టి ఎంకరేజ్మెంట్ ఏంటండి జ్ఞానాన్ని బట్టి ఎంకరేజ్ చేయండి దేశం గర్వపడుతుంది దేశం గర్వపడుతుంది పది మంది పది మంది మోడీలు తయారవుతే అమ్మ చాలా ఆనందమే కదా ప్రతి ఇంటి ప్రతి ఇంటి ముందు కార్పొరేటర్ మోడీ లాగా తయారైతే చాలా గొప్ప విషయమే కదా నాలుగు నాలుగు వేల కోసం నిలబడ్డారండి ఒక గంటలో ఖాళీ అయిపోయారు శబాష్ అనుకున్నా సరిగ్గా ఈ గంటలో వసుధా వైన్స్ ఈ మొత్తం పదివేల మంది వైన్స్ ముందు నిలబడ్డారున్నారండి ఈ నాలుగు వేలు పట్టుకుని ఫస్ట్ ఓపెన్ కరోనా టైంలో ఫస్ట్ ఓపెన్ చేసింది అదే వాడు ఎవడో జోకు పెట్టాడు తాగి డ్రైవ్ చేస్తేనేమో పట్టుకుంటున్నారు లిక్కర్ ద్వారా సంపాదించే డబ్బుతో ప్రభుత్వం ప్రభుత్వం డ్రైవ్ చేస్తోంది ఇది ఎట్లా అని అడుగుతారు మీరు అడిగే ఇది వరకు సామాన్యుడు ప్రభుత్వాన్ని అడిగే స్థితిలో ఉండేవాడు కాదండి ఇవాళ ఈ మీడియా ద్వారా ఈ మీడియా వల్ల మొత్తం నష్టం కాదు ఎంత గొప్ప ఎంత ఇదంటే నేను అప్పుడు అది అనలేదు అంటున్నాడు కదా ఇప్పుడు అది అన్నాను అప్పుడు అది అన్నాడు ఇప్పుడు అది అనలేదు అంటున్నాడు అబద్ధం చెప్తున్నాడు ఈ రెండు కలిసి జాయిన్ చేసి వీడియోలు పెడుతున్నారండి సిగ్గుందా అని అడుగుతున్నారు అట్లా దయచేసి ఉచితాలు అందరికీ ఇవ్వకండి టాలెంట్స్ని అన్ని చోట్ల నుంచి వెతకండి అన్ని చోట్ల నుంచి వెతకండి ఈ రిజర్వేషన్స్ అసలు భవిష్యత్తులో రిజర్వేషన్స్ ఎవరికి ఉండాలంటే ఆర్ మీరు మన అన్న భగవద్గీత రూపంలో ఆర్తుడు జిజ్ఞాసు అర్ధకాముడు జ్ఞాని ఆ మార్గంలో ఎవడైతే దేవుడి దగ్గరికి వెళ్తున్నాడో ఇక్కడైతే మన జ్ఞానం సంపాదించుకోవడం ద్వారా ఈ భారతదేశానికి ఐ హ్యావ్ టు డూ సంథింగ్ యుద్ధ ప్రాతిపదిక మీద ఇప్పుడు ఈ సంవత్సరం పట్టింది నేను ఆరు నెలల్లోనే తయారు చేస్తాను కరోనాకు మందు అలాంటి జ్ఞానాన్ని బయటికి తీసుకురండి వాళ్ళకి వాళ్ళకి పాపం డబ్బులు లేని స్థితిలో ఉంటారు మొత్తం అట్లా తీసుకురండి టాలెంట్స్ని ఎంకరేజ్ చేయండి అంటున్నా డిజర్వ్డ్ క్యాండిడేట్స్ని రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అని కాదు నేను వీటికి వ్యతిరేక నేను వ్యతిరేకతని కాదు నేను ఇంకొకటి కూడా ఫీల్ అవుతుంటాను అంబేద్కర్ అనే సినిమా వస్తే నేను అప్పుడు జర్నలిస్ట్గా ఉన్నాను చాలా చాలామంది జర్నలిస్టులు ఆ షూటింగ్ కవరేజ్కి వెళ్ళేవాళ్ళు కదా ఇది ఏం ఏముంది అలాటప్ప సినిమా అని నేను అదే సినిమాకి వెళ్ళాను డాక్టర్ పద్మావతి అనే మహా తల్లి అంబేద్కర్ అనే సినిమాకి తన తన జీవితం అంతా ధారపోసి తను ఆ సినిమా తీసింది అంబేద్కర్కి వీరాభిమాని ఆవిడికి ఆయన ఆయన దేవుళ్ళ లాంటి వాడు ఆ షూటింగ్ కవరేజ్కి నేనే వెళ్ళేవాడిని ఎవరు కనిపించేవాళ్ళు కాదు అంత ప్రోత్సహించిన సినిమా అది మంచిని పెంచని మతము మతమేనా అది మంత్రాలను వల్లించే తంతు సుమ బ్రతుకును తీర్చని చదువు చదువేనా అది బడిపేరిట చెల్లించే ముడుపు సుమ నిత్య సంస్కారిగా సత్య సహకారిగా నిలిచిన ప్రతి నరుడు పరమాత్ముడే అని అంబేద్కర్ భావనల్ని మా గురుగారు నారాయణ రెడ్డి గారు ఒక రాసి అందించిన గొప్ప సినిమా అది నేను ఏమంటానంటే అంబేద్కర్ చివరికి ఏదో ఒక కులానుకో ఒక రాజకీయ నాయకుడు గానో లేదా రాజ్యాంగం గురించి మాట్లాడుకున్నప్పుడు మాత్రమో అది కాదు కదా సంవత్సరానికి ఒకసారి ఆయనకి దండేయటము లేదా ఆ విగ్రహాన్ని పడగొడితే మనకి ఆ రాజకీయాన్ని అలుముకున్న స్థితిలో కనిపిస్తుంటాను చూడండి అంబేద్కర్ చుట్టూ అలుకున్న ఒక వ్యవస్థలాగా అంబేద్కర్ నావాడు కూడా నేను బ్రాహ్మీణ్ అయి ఉండొచ్చు నావాడు కూడా ఆయన సోల్ ఏదైతే ఉందో కొంతకాలం తర్వాత రిజర్వేషన్ స్థితి నుంచి రిజర్వ్డ్ స్థితి నుంచి డిజర్వ్డ్ స్థితికి ఎదగాలి అనేది ఆయన స్థితి కదా అసలు దానికోసం పాటుపడరు ఏంటి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా ఇది నడుస్తూ ఉంటుందా వేరే దేశాల్లో ఉందా ఈ చెత్త మరి ఇది ఉన్నంత కాలం మీరు కులం గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు కదా వారి మీద వీడు రాయేసాడని అసలు ఇది వ్యవస్థ అంత పోదా ఇట్లా నువ్వు నాకు డబ్బు ఇవ్వడం నేను ఏమంటా నా బాధ అర్థమైందా మీకు వీటిని వీటిని విమర్శించడం కాదు నా తండ్రి ఉదాహరణగా చెప్తున్నా నేను ఎకనామికలీ బ్యాక్వర్డ్ అయితే నేను డిగ్రీలో చేరడానికి డబ్బు లేకపోతే జాగ్రత్తగా గమనించండి డబ్బు లేకపోతే నేను నేను కాలేజీలో జారడానికి వాళ్ళు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అనే దీంట్లో మీకు ఇవ్వగలం అండి డబ్బు లేకపోతే ఈ అప్లికేషన్ మీద సంతకం పెట్టండి అంటే ఏంట్రా మన జాలిపడి అవకా జాలిపడే అవకాశం ఇవ్వడం ఏంటి మా నాన్నగారు ల్యాండ్ లార్డ్ నేను డిగ్రీ చదివే స్థితికి వచ్చేసరికి ల్యాండ్స్ అన్నీ పోయినాయి అప్పుడు దివిసీమలో తుఫాన్లు కానీ ఉప్పెన్లు కానీ అవి కంటిన్యూస్కి వస్తూ మొత్తం పాతికెకరాలు అమ్మేసుకున్నాం చివరికి ఇల్లు తప్ప పాడుపడిపోయే స్థితికి వచ్చిన ఇల్లు తప్ప మాకేం లేదండి ఆ టైంలో నేను డిగ్రీస్ అవ్వడం ప్రారంభిస్తే ఇప్పుడు అంబేద్కర్ది ఒక్క కులం వాళ్ళది ఒక కులం నాది కులం అవుతుందా అందరిది ఒకటే కులం ఏంటి డబ్బు లేని కులం మా నాన్నగారు ఏమన్నారో తెలుసా అండి ఒకసారి నాకు ఎప్పు ఎప్పటి లోపల కట్టాలరా అన్నాడు ఆయన అంటే ఇంకో వారం రోజులు టైం ఉంది నాన్న వారం రోజులు టైం ఉంది అంటే మా నాన్న నేను రేపు లేరా అన్నాడు ఆగమని నెక్స్ట్ డే ఆయన ఎవరిని పట్టుకున్నాడో ఆయనకి అసలు ఉద్యోగం చేసే ఆలోచన లేదు ఉద్యోగం చేసే సంప్రదాయం లేదు ల్యాండ్ లైడ్స్ ఎవరి దగ్గర చేస్తారండి ఏం ఆ రోజులు ఏం క్వాలిఫికేషన్ ఉంటుందని ఇంటర్మీడియట్ కూడా చదువు ఇంటర్మీడియట్ ఇంటర్మీట్ వరకు చదివాడు ఆయన ఎస్ఎస్ఎల్సీ అనేవాళ్ళు అక్కడ దాకా చదివాడు ఆయన నెక్స్ట్ డే నెక్స్ట్ డే చెప్పాడు నేను ఎల్లూరు నుంచి ఉద్యోగంలో చేరుతున్నాను రా నేను అడ్వాన్స్ లాగా తీసుకుని అది ఇస్తానా అది నువ్వు కట్టి జాయిన్ అవ్వన్నాడు అలా తీసుకోవడానికి ఇష్టపడలేదండి అంతా నేను నేను ఈ దేశాన్ని కోరుకునేది అంతటి ఆత్మాభిమానం మళ్ళీ ఇదే ఇది ఇదే జ భారతదేశంలో జనాలే వేరే దేశం వెళ్తే మాత్రం చచ్చినట్టు క్వాలిఫికేషన్తోనే వెళ్తున్నారు కదా నాకు థర్టీ ఫైవ్ నాకు ముప్పై ఐదు మార్కులు వచ్చినాయి నాకు నలభై మార్కులు వచ్చినాయి కొంచెం చూడండి మా వాళ్ళు అయితే మమ్మల్ని ముందుకుతో వస్తారు అట్లా ఏం అంటలేదు కదా వేరే దేశం వేరే దేశం అంటే డిజర్వ్డ్ అనే మాట్లాడుతున్నారు కదా ఆ వ్యవస్థ పోవాలంటున్నా అందరూ మేమందరం లేదండి నాకు వంద మార్కులు వచ్చినాయి నాకు వంద నాకు వంద ఎవడు తొంభై వంద తొంభై వంద తప్ప మీరు వేసే బిత్సమో మీరు చూపించే జాలో జాలి ఆత్మహత్య అండి మా నాన్నగారు అది చెప్పేవాడు ఎవడన్నా నీ మీద జాలి పడితే అది నాన్న మనకి ఆత్మహత్యతో సమానం నీ జీవితంలో ఎప్పుడైనా అని అది నాకు బాగా గుర్తుండి నేను ఎంతటి స్థితిలో ఉన్నా నేను చెప్పాను ఈ భగవద్గీత జనాలకు అందిస్తే వస్తుందండి అని అనుకుంటే అసలు ఇది సాధ్యం కాదు ఇది జాబ్ సాటిస్ఫాక్షన్ తర్వాత అండి నాకు 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 ఎదుగుతున్న పిల్లలు ఉన్నారు నాకు నా పిల్లలు ఎదుగుదలని నేను చూడలేదు బిఎస్ గారు భగవద్గీత పది సంవత్సరాల కాలం అన్నాను కదా ఎంత పిల్లలండి భగవద్గీత అయిపోయే టైంకి వాళ్ళు ఇంత ఎప్పుడైపోయారు అని నేను ఆశ్చర్యంగా చూస్తుంటాను నా భార్య అర్చన షీ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ మై చిల్డ్రన్ అట్లా మాట నేను ఆ రెస్పాన్సిబిలిటీతో మాట్లాడుతున్నా నాకు అంత ముందు నేను చెప్పాను కదా అంత ముందు నాకు లక్షలు వచ్చేవి ఈ భగవద్గీత మార్గంలో నాకు ఈ నెల ఎవరన్నా పిలిచి రెండు భగవద్గీత శ్లోకాలు ఎవరైనా చెప్తారా మాకు మీకు ఐదు వేలు ఇస్తాం అని ఎవరన్నా పిలిస్తే బాగుండును అని నేను ఎవరిని అర్థించలేదు ఆ బాగుండు నన్ను వెయిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి వెయిట్ చేసి అనేకం పది సంవత్సరాల కాలం అంటే చిన్న విషయం కాదండి నా వయస్సు కూడా దీంట్లో పెట్టా ముప్పై తొమ్మిదో ఇప్పుడు చాలా మంది రిటైర్ అయిపోయిన తర్వాత చాలా పనులు చేస్తుంటారు నేనేమంటానంటే చిచి ఒక మంచి పని అనుకుంటే మీ యంగర్ స్టేజ్లోనే ప్రారంభించు నాకు మంచి కంగు అంటున్న వాయిస్లో చేయాలి కానీ నా వృద్ధాప్యంలో భగవద్గీత మొదలు పెడితే ఏమి తిరుగుతుందండి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుందండి ఎంతవరకు చేయగలను అండి తర్వాత చూద్దాం అందుకనే తెలివిగలవాడు ఎవడంటే తర్వాత చూద్దాం అని వదిలేసేవాడు తర్వాత చేద్దాం అని వదిలేసేవాడు తెలివి తక్కువవాడు తర్వాత చూద్దాం అంటే చూపు ఉండదు తర్వాత చేద్దాం అంటే ఓపిక ఉండదు ఎందుకంటే ఇవాళకి పిల్లలు ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కాలంటే మెట్లు మించి రావటలా దానికి కూడా లిఫ్ట్ ఉపయోగిస్తున్న ఈ రోజుల్లో నువ్వేంటి రిటైర్మెంట్ తర్వాత ప్లాన్ చేస్తావా ఎంత మూర్ఖత్వం అది అంటే నీకు ఇప్పుడు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని అర్థం నువ్వు టైం చూసుకుంటున్నావు అంటే నీకు ఇంట్రెస్ట్ లేదని అర్థం సో అందుకని మంచి పనులు మంచి పనులు శ్రేయాంసి బహు అని ఎన్ని విఘ్నాలున్నా కూడా మంచి గొప్ప పనులు చేస్తున్నప్పుడు చాలా విఘ్నాలు ఉంటాయి నేను చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించా భగవద్గీత రికార్డ్ రికార్డ్ అవుతున్నప్పుడు మీరు ఆ పది సంవత్సరాలు అవుతుందో లేదో తెలియదు అదేదో పద్దెనిమిది లక్షల్లో అవుతుంది అనుకున్నాను మూడున్నర కోట్లు ఏంటండి ఎలా సాధ్యం అది ఎవరన్నా ఇవ్వాలి ఎవరిస్తారు నేను ఎవరి దగ్గరికి వెళ్తాను అడుక్కునే మనస్తత్వం కాదు అడిగే మనస్తత్వం కాదు చెప్పగలను తప్ప నాకు ఎంతకాలంలో అడగలేను ఇవాళ్ళకి నాకు చాలా వందల కోట్లు ఉంటే తప్ప ఇన్ని ప్రాజెక్ట్స్ ఇవి ఇప్పుడు మేము మీరు మీరు రికార్డ్ చేస్తుంది అద్దె రూమ్లో ఉంటున్నాం భగవద్ భగవద్గీత మొదటి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మేము అసలు కిందకు వెళ్ళిపోయి చిన్న ఏమంటారు దీని ఆశ్రమం అంటారు భగవద్గీత స్కూల్ చిన్న స్కూలు ఒక మాకు చిన్న రికార్డింగ్ థియేటర్ ఇవన్నీ మేము ఇవన్నీ ప్లాన్ చేసుకున్నాం కాలేదు ఎప్పటికవుతుందో తెలియదు అది నేను జీవించి ఉండంగా అవుతుందో లేదో తెలియదు ఈ మిరకిల్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు అలా అనుకుంటున్నప్పుడు విశ్వేశ్వరరావు గారు అనే మహానుభావుడు తెలుగు ప్రాజెక్ట్ని కంప్లీట్ చేశారు కోటి ఎనభై లక్షలు సింగిల్ చెక్ ఇచ్చి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఏ మహానుభావుడు అయితే పోలవరం ని ఈ స్థితి వరకు తీసుకొచ్చాడు ఆయన చాలా ఆధ్యాత్మిక గుణ సంపన్నుడు ఆయన కూడా రకరకాల హెడ్డింగ్స్ పెట్టి క్యాస్ట్ లైన్ తెలియదు పార్టీ అండర్లైన్ తెలియదు ఒక ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాడిని ఆయన ఆయన ముప్పు పెట్టి ఆయనకి ఎన్ని వందల కోట్ల నష్టమో తెలియదు భగవద్గీతకి దోహదపడిన వ్యక్తి భగవద్గీత మార్గంలో ఉన్న వ్యాపారస్తుడు ఎవడన్నా అధర్మంగా బిహేవ్ చేస్తాడా ఆయనకి మంచే జరగాలి కదా ఆయనకి మంచే జరగాలి కదా నవయుగ వి సి విశ్వేశ్వరరావు నేను ఎప్పుడు ఆయనకి నేను చాలా 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 కృతజ్ఞుడిగా ఉంటా ఫౌండేషన్ ఆయనకి ఆయుష్ ఆరోగ్యం సంపద ఐశ్వర్యం విజయ స్థిరమైన నీతి కుటుంబాలు కుటుంబాలు ఆయన చేసిన సహాయానికి వాళ్ళు చాలా సుఖంగా చాలా శాంతిగా ఉండాలి చాలా డబ్బు వల్ల సుఖం వస్తుంది కానీ శాంతి రాదు కానీ నిరంతరం ఆయన శాంతిగా ఉండాలి ఆయన చాలా గొప్ప మాటలు మాట్లాడుతుండేవాడు ఆయన ఆయన కోటి ఎనభై లక్షలు ఇచ్చి ఆయన ఎక్కడ అసలు నా పేరు ఇక్కడ నా పేరు ఎక్కడ వేయద్దండి అని శాసించి అండి ఇన్ జనరల్ గా ఐదు రూపాయలు ఇచ్చి ఐదు లక్షలు పబ్లిసిటీ ఆశిస్తుంటారు గుళ్ళు చూస్తుంటారు బెంచుల అక్షరాలు ఆ ఫ్యాన్ పైగా ఫ్యాన్ మీద కూడా పలానా రంగయ్య గారి స్మారకార్థం అని వీడు ఫ్యాన్ మీద కొడతాడు ఆయన పాపం తిరుగుతుంటాడు జీవితాంతం కొట్టుకుని 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 అలాంటిది నా పేరు ఎక్కడా వేయద్దన్న మహానుభావుల్ని ఎక్కడ చూస్తామండి నేను ఏమిటంటే ఇట్లాంటి మహానుభావాలు కొంతమంది సమకూరితే భగవద్గీతని ప్రపంచవ్యాప్తం చేయాలనేది అంటే మ్యూజికల్గా మీరు బిగినింగ్లో అడిగిన ప్రశ్న ఎందుకు చేశారు చాలా అవకాశాలు ఉంటే ఎందుకు చేశామంటే భగవద్గీత పుస్తకాలు ఇచ్చినా ఎవరో చదవట్లే అసలు బేసిక్గా పుస్తకాలు ఇచ్చినా ఎవరో చదవట్లేదు ఎందుకు చదవట్లేదు అంటే ఎందుకు చదవట్లేదు క్లైబ్యం ఆత్మగమః పార్థ నైతత్వ్య ఉప క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప ఎప్పటికీ నోరు తిరుగుతుందండి సామాన్యుడికి నా తల్లి నాకు చిన్నప్పటి నుంచి అవన్నీ నేర్పారు కాబట్టి నాకేదో తిరిగింది అనుకోండి అది కూడా మిమ్మల్ని పద్యాలు ఇవన్నీ ఎందుకు అడిగామంటే నిజంగా చెప్తున్నారు మిమ్మల్ని పొగడడం కోసం కాదు మీ గొంతులోంచి ఇట్లా అమృతం దారా ప్రవాహంలో అనిపిస్తుంది నిజంగా అది ఒక అద్భుతం అది నిజంగా అట్లాంటిది మీ తర్వాత ఎవరు చేస్తారని ఒక ఆందోళన ఇంకెవరైనా ఇట్లాంటి ఇది మీరు చేసిన సాహసం ఉంటారండి చాలా మంది నేను 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 నా విషయంలో భారతదేశంలో ఇప్పటివరకు మీరు ఒక్కరే ఉన్నారు చాలా మంది ఎలా వస్తారండి కాదు కదా ఉంట ఉంటారు ఈ దేశం మట్టి చాలా గొప్పదండి సనాతనమైంది పునీతనమైంది ధర్మబద్ధమైంది శాస్త్రబద్ధమైంది కదా దీనికి దీనికి ఒక శక్తి ఉంది కదా ఈ శక్తికి పరాకాశ చెప్పన జీసస్ క్రైస్ట్ పదహారో ఏటా నుంచి పది సంవత్సరాల పాటు తను ఉన్న ప్లేస్లో లేడండి భారతదేశం వచ్చి ఇక్కడ యోగుల్ని కలిసి క్రియాయోగా నేర్చుకుని మీకు దాని రెఫరెన్స్ నేను ఏదో వచ్చింది చెప్పలేదు దాని రిఫరెన్స్ ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివితే వేల సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నుంచి అది ఒక పరంపరగా చదివితే జీసస్ క్రైస్ట్ మీకు అందులో ప్రత్యక్షం అవుతాడు సో యోగులకి యోగులకి యోగం నేర్పిన దేశం ఇది ఈ సమయానికి ఇది నా ప్రతిభ కాదు ఈ సమయానికి నన్ను సృష్టించుకోవాలని పరమాత్మ నియమించటం వల్ల ఆదేశించటం వల్ల వాడి ప్లానింగ్ వల్ల ఇదేదో జరిగింది దానికి ఈ కాయం ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే మా గురువుగారు అనేవాళ్ళు ఎలా గురువుగారు మీకు ఇంత జ్ఞానం ఉంది కదా మీరు రోజు టీవీలో కనపడాలి గురువుగారు అంటే పిలిస్తే వెళ్తానండి లేకపోతే వెళ్ళను అని రెండింటినీ సమానంగా చెప్పాడు పిలవట్లేదు ఫీల్ అవట్లా ఇంతమంది వేస్ట్ అయిపోతుందో ఫీల్ అవట్లా నేను ఆల్రెడీ చాలా పుస్తకాలు రాశాను కావలసిన వాడు కొంటాడండి కావలసిన వాడు వింటాడండి కావలసిన వాడు పిల్లలను కూర్చోబెట్టి నేర్పించేది కాదు ఇది బ్రహ్మ విద్య అన్నాము సో అట్లా దీన్ని కావలసిన వాడు వింటాడు ఈ దేశం సృష్టించుకుంటుంది మీరు లేకపోతే ఎలా అండి ఆయన అడిగితే ఆయన అన్నాడనమాట మీరు భగవద్గీత ఎందుకు నేను మీ ఆసక్తిని గమనించి నేను మీకు ఉపదేశించడం ప్రారంభించా మీరు సినిమా గాయకుల్లాగా లేరు మీరు భగవద్గీత ప్రచారంగా ప్రామాణిక స్థాయిలో రికార్డ్ చేస్తానని చెప్పి నా దగ్గర తీసుకొచ్చారు ఆ ప్రామాణిక స్థాయి అనేది నాకు నచ్చింది దోషరహితంగా భగవద్గీతని ప్రపంచానికి అందించాలి అందుకని నేను దానికోసం మీతో నేను జర్నీ చేస్తాను అన్నాడు అని ఆ గురువు గారు భగవద్గీత అంతా రికార్డ్ అయిన తర్వాత రికార్డింగ్ థియేటర్కి వచ్చి విశ్వరూప సందర్శన యోగం విని విశ్వరూప సందర్శన యోగం అంటే భగవద్గీతలో పదకొండో అధ్యాయం భగవద్గీతలో ఉన్న పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో పదిహేడు అధ్యాయాలు మీకు బోధకి సంబంధించినవి ఈ ఒక్క అధ్యాయమే దర్శనానికి సంబంధించింది కృష్ణుడు చూపిస్తాడు తను ఓకే ఆయన రికార్డింగ్ థియేటర్కి వచ్చి విని పులకరించి లేచి నిలబడి నయనాలతో నా శిరస్సు మీద చేయిపెట్టి నన్ను ఆశీర్వదిస్తూ నా ఎనభై నాలుగేళ్లలో నేను పరమాత్మను దర్శించిన క్షణాలు ఇవే అన్నాడండి అంతకంటే ఎంత నేను అప్పుడు అనుకున్నాను ఎంత ఆనందాన్ని ఇచ్చిన పరమాత్మ గురువు ఆశీస్సు కంటే మించింది లేదండి ఎంత ఆనందాన్ని ఇచ్చిన పరమాత్మ నేను అప్పుడు పరమాత్మ కృతజ్ఞతలతో చెప్పడం పాటు నాకు నాకు జీవితంలో ఏడవ తరగతిలో ఆకుల వెంకటరత్నారావు అనే మహాత్ముడు చాలా గొప్ప టీచర్ ప్రధానోపాధ్యాయుడు నేను శిశు విద్యామందిరం అని చెప్పాను ఆర్ఎస్ఎస్ స్కూల్ ఆ స్కూల్లో ఒక నాకు పాత రోజుల్లో ఇప్పుడు అసలు చెప్పట్లేదు మతం అని మాట్లాడుతున్నారండి భగవద్గీతని మతం అని మాట్లాడుతున్నారు దారుణం అది మతం కాదని చెప్పే ధైర్యం లేదు ఒక్కడికి భారతదేశంలో పుట్టి ఎయిటీ ఫోర్ పర్సెంట్ హిందువులు ఉన్న ఈ దేశంలో కాక భగవద్గీతని ఇంకెక్కడ ప్రచారం చేస్తారండి ఏమైనా సెన్స్ ఉందా మీకు దాన్ని మిగతా మత గ్రంథాలతో పోలుస్తారా వాళ్ళు ఏమో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయటం వెంకటరత్నారావు గారు ఆయన మదనగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంజీతం యత్వయోక్తం వచస్తేనా యోగోయం విగతో మమ అని ఫస్ట్ శ్లోకం చెప్పించాడండి ఆయనకి ఎందుకని మొట్టమొదటి నుంచి రావాలని చెప్పించాలని అనిపించలేదు మొట్టమొదటి శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఇప్పుడు ఈ చెప్పిన శ్లోకం అంటే నా నా నువ్వు నా నువ్వు నాకు బోధిస్తూ వస్తున్న అధ్యాత్మ జ్ఞానం వలన నా అజ్ఞానం తొలగిపోయినది అనే శ్లోకం అండి అజ్ఞానం నశించింది అనే శ్లోకం అండి ఆ రత్నారావు గారికి నేను ఎప్పుడూ కృతజ్ఞ రత్నారావు గారు ఆ రోజు ఏంటంటే లెక్కల మాస్టర్ రాలా ఆ పీరియడ్ వేస్ట్ అయిపోతుంది వెళ్ళి ఆడుకోండి రానలేదైనా ఆయన మహాజ్ఞాని ఆయన కూర్చోబెట్టి భగవద్గీత తీస్తాను రా అన్నాడు అది సిలబస్లోది కాదు అవుట్ ఆఫ్ సిలబస్ ఇప్పుడు అవుట్ ఆఫ్ దేశం అయిపోయింది ఈ దేశంలో పుట్టిన భగవద్గీత అనే జ్ఞాన గ్రంథాన్ని జాతీయ గ్రంథంగా భగవద్గీత ఫౌండేషన్ అదే డిమాండ్ చేస్తోంది భగవద్గీత ఫౌండేషన్ ఈ దేశపు జాతీయ గ్రంథంగా ప్రకటించండి భగవద్గీతని ఈ రాష్ట్రాలను రికార్డ్ చేస్తోంది ఏంటంటే భగవద్గీతని ఐదవ తరగతి నుంచి అట్లీస్ట్ ఐదవ తరగతి నుంచే పాఠ్యాంశంగా ప్రవేశపెట్టండి మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు దానికి సహాయం చేయడానికి మిగతా మతాలు ఇష్టం వచ్చినట్టు మిగతా మిగతా మతస్థులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఇది ఎందుకు మత గ్రంథం కాదో ఇందులో మతాలకు అతీతంగా ఏం చెప్పబడిందో ఆ శ్లోకాలను సూచించడానికి మాలాంటి వాళ్ళందరూ ఇందాక చెప్పాను కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదా డ్యూటీ సిన్సియర్ గా చెయ్యి లోక సంగ్రహమేవాపి సంపస్యన్ కర్తు అర్హసి అంటే లోకక్షేమం కోసమే చెయ్యి నీ డ్యూటీ చెయ్యి క్రియేటివ్గా చెయ్యి యోగ కర్మసు కౌశలం క్రియేటివ్గా చెయ్యి లోక వాటి సంపస్యం కర్తు అర్హసి అంటే లోకక్షేమం కోసం చెయ్యి భగవద్గీత అది చెప్తోంది డ్యూటీ చెయ్యి ఫలితం ఆశించకుండా చెయ్యి ఫలితం పరమాత్మదని భావించు దేవుడిదని భావించు ఇది లోకక్షేమం కోసం చెయ్యి ఈ ఫలితం నాది కాదు కాబట్టి ఇక నేను అసలు ప్రతిదీ నేను నేనని మాట్లాడుతూ మాట్లాడతాను కదా సో ఫలితం నీది కాదు అన్నప్పుడు మరి ఎందుకు చేయాలి అనే విత్డ్రాయల్ టెండెన్సీ నీ మనసులోంచి తీసేసి ఇప్పుడు ఈ ఐదు మోస్ట్ ఇంపార్టెంట్ కర్మ చేయటానికి ఇవి ఎక్కడన్నా ఈ చెప్పిన ఐదు పాయింట్స్ ఎక్కడన్నా మతాన్ని పోలి ఉన్నాయా మత గ్రంథానికి సంబంధించినట్టుగా ఉన్నాయా ఒక వర్గానికి చెందిన చెందిన ఉపదేశం లాగా ఉందా లేదా సార్వజనీయంగా ఉందా భగవద్గీత భావనలో ఉన్నాము అది సరే రాజ్యాంగబద్ధంగా చేస్తున్నాం నేనేమంటానంటే క్లాస్ రూమ్లో ఏదైతే ఒక సంస్కృతానికి ఒక క్లాస్ పెడతారు అట్లనే నువ్వు హిందువుల కోసం భగవద్గీత పెట్టు ముస్లింల కోసం ఖురాన్ పెట్టు వాళ్ళ కోసం బైబిల్ పెట్టు ఒక క్లాస్ పెట్టండి చిన్నప్పటి నుంచి అలా సాధ్యం అలా సాధ్యం కాదు అలా సాధ్యం ఎందుకు కాదంటే అసలు ముందు ముందు అసలు బేసిక్గా మీరు ఇది ఇది మనం ఇతర మీ మీకు ఓన్ హౌస్ ఉందండి అవును మీ హౌస్లో ఒక రూమ్ రెంట్కి ఉందండి రెంటుకున్న వాడికి సర్వహక్కులు ఉండవు కదా రెంటుకున్న రెంటుకున్నవాడిని మీలాగా ప్రేమిస్తున్నారంటే అది మీ గొప్పతనం వాడి గొప్పతనం కాదు కదా ఇది ఇది భారతదేశం లౌకికం అనడానికి ఎవడి గొప్పతనం అంటే ఇది మన గొప్పతనం హిందువుల గొప్పతనం ఏ స్వామి హిందూ హిందూ అంటే ఏంటి తెలుసా సర్వజన బంధువు అని అర్థం ఎవరినైనా ప్రేమించగలిగిన వాడని అర్థం ఎవరిని విడిగా చూడని వాడని అర్థం ఎవరిని విడిగా చూడని వాడని అర్థం ఎవడి మసీదుల్ని ఎవడి చర్చిల్ని భంగపరచడని అర్థం ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఇలా భంగపరచని భంగపరచొద్దు చెప్పి కనుక మనం వాడిని కావలించుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు నిన్ను నిన్ను కన్వర్షన్ పేరుతో నిన్ను ఏం చేస్తున్నారు నేను ఇంజన్లోగా ఏమంటానంటే నీ పెర్ఫార్మెన్స్ని బట్టి మార్పులు వేస్తున్నప్పుడు లౌకికమని నువ్వు ఎప్పుడైతే అందరినీ కలుపుకున్నావో ఆ తర్వాత పెర్ఫార్మెన్స్ కూడా చూడు పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత అసలు ఇది లౌకికం అనే స్థితిలో ఇంకా ఉంచొచ్చా నేను 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 విష్ చేస్తుంది అది నేను అందరినీ ప్రేమిస్తా అందరినీ గౌరవిస్తా అందరినీ ప్రేమించడానికి నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను అండర్లైన్ అందరినీ ప్రేమించడానికి అందరినీ గౌరవించడానికి గౌరవిస్తానని నేను మాట వరుసగా చెప్పటలా ఈ భగవద్గీత రికార్డింగ్ అనే పది సంవత్సరాల ఉద్యమమో పది సంవత్సరాల తపస్సో యజ్ఞమో ఇందులో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు మా గురువుగా నేను 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 లలిత సంగీతం నేర్చుకుంది నల్లూరి సుధీర్ కుమార్ అనే క్రిస్టియన్ మాస్టర్ దగ్గర నాకెంత గౌరవం ఉండాలి వాళ్ళు వేర్రా అని అనలేదు నాకు కరోనా వచ్చి నేను నాలుగు అడుగులు వేస్తే ఐదో అడుగు బా నేను ఆలోచించి వేయాల్సిన స్థితిలో కూడా ఆయన కూతురు పెళ్లికి నేను నిన్న నిన్ను వెళ్ళొచ్చాను నేను స్టేజీ మీద ఆయనకు పాదాపేదనం చేశాను మా నిత్యానంద మాస్టారు అని మా చిన్నప్పుడు అసలు ఈ ఫీలింగ్స్ లేవు కదా ఇప్పుడు తెలివితేటలు మీరిపోయినాయి హిందూ ఎంత గొప్పవాడో మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను హిందువు ఎంత గొప్పవాడ ఉదాహరణ చెప్తాను మీకు వేరే మతాలు అసలు ఇలాంటి వాళ్ళు దొరకరు ఇలాంటి ఐడియాలజీ దొరకదు ఇందాక చెప్పింది ఆత్మ ఊ సర్వత్ర అందరినీ సమానంగా దీనికి రీజన్ ఒకటే అందరినీ సమానంగా చూసే చూసే చూడమని చెప్పే గ్రంథం నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ ఉపదేశం విన్నవాళ్ళం కాబట్టి మీకు గుంటూరులో గుంటూరులో జాగ్రత్తగా వినండి బిఎస్ గారు గుంటూరులో విశ్వయోగి విశ్వంజీ అనే మహాత్ముడు ఉన్నారు విశ్వయోగి విశ్వంజీ విన్నాను అనే మహర్షి స్వామీజీ ఆయన నిజంగా మహర్షి తపస్వి ఆయన దగ్గరికి ఒకరోజు ఒక గ్రూప్ వచ్చింది ఆ గ్రూప్ అంతా చెప్పండి ఆయన ఏమిటి ఇలా వచ్చారు అని అంటే మీ 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 సహాయం కోసం వచ్చాం స్వామి అన్నారు చెప్పండి చేస్తానని చేస్తానన్నారు స్వామి లేదు నాయన నేను అంటే చేస్తాను మేము అంటే చేస్తాం అన్నాడు అంటే మేము క్రిస్టియన్స్ స్వామి అయితే క్రిస్టియన్స్ స్వామి అనగానే అలా అలా అయితే అన్నారు ఆయన మేము ఈ పక్కనే చర్చి కట్టుకుంటున్నాం స్వామి సగం కట్టగానే మాకు దాని ఏమంటారా నిధులు అయిపోయినాయి మే నిధులు సేకరించి పొందే పరిస్థితులు లేవు అంటే ఆ వ్యవస్థ ఎలా ఉందో చూడండి మీరు ఏదైనా సహాయం చేస్తారని దీన్ని అమాయకత్వం అంటారా ఏమంటారు నిజంగా పిల్లల్లాగానే లాగానే అమాయకుల్లాగా వాళ్ళని వెళ్తే ఎవరైనా నీకు ఏమైనా మధ్యలో ఎవడన్నా అప్పుడు అంతే కదా ఒక తెలివి గలవాడు ఎవడన్నా ఉన్నాడు అనుకోండి అరే మీరు క్రిస్టియన్స్ వాళ్ళు హిందువులు ఎలా ఇస్తారు పైగా ఎలా ఇస్తుంది ఇక ఏమైనా జ్ఞానం ఉందా అడగడానికి కూడా అసలు ఉండాలి అంటారు కదా వీళ్ళు వచ్చి ఆయన అడిగితే చెప్పండి అంటే ఇలా నిధులు అయిపోయినాయి స్వామి అంటే ఎంత ఖర్చు అవుతుందో అన్నాడు ఆయన అంటే ఇలాగే వాళ్ళు ఏదో చెప్పారు పది లక్షలు పదహైదు లక్షలు ఏదో చెప్పారు బాబు అన్నాడు ఆయన ఆయన అసిస్టెంట్లు వచ్చారు మన మన జనరల్ సెక్రటరీ రమ్మనండి వచ్చాడు పాతిక లక్షలు రాసి ఇచ్చేసాడండి ఆయన వాడు అది పూర్తయింది ఈయన ప్రతి ఈ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ అనే మహాత్ముడి ప్రతి పుట్టినరోజుకి వాళ్ళు వచ్చి క్రైస్తవ ప్రార్థన చేసి వెళ్తారు మీ పుట్టినరోజు శుభాకాంక్షలు ఏం శుభాకాంక్షలు ఎవరు చెప్పినా వాడు దేవుడే కదా మన ఆశీర్వదించే ప్రతివాడు ఇది వ్యవస్థ అండి ఇది వ్యవస్థ ఆర్తుడుగా ఎవడు ఎదురుకుండా వచ్చినా వాడు మా మా భగవద్గీత ఫౌండేషన్ కూడా అంతే ఆర్థికంగా చదువుకోవడానికి ఆర్థికంగా లేకపోతే మాకేం మతంతో సంబంధం లేదు మరి మీరే దశలో ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఎంట్రన్స్లో ఇది రాముడు పుట్టిన భూమి నీకెంత అజ్ఞానం లేకపోతే నాకు తల్లి ఉంది నీ తల్లి కాదండి మా తల్లే నీ తల్లి అని చెప్పి చెప్తున్నట్టు కదా అది ఫల్టి అల్టిమేట్గా ఏసు వచ్చును అని చెప్తారు ఏసు రాడు ఇక్కడ రాముడు రాడు ఎవడూ రాడు నీ ధర్మాన్ని బట్టి నువ్వు ఆచరించే దీన్ని బట్టి నీ అర్హతను బట్టి గాడ్ గివ్స్ యూ వాట్ యూ డిజర్వ్ నాట్ వాట్ యూ డిజర్వ్ దేవుడు కోరికను బట్టేవాడు అర్హతను బట్టిస్తాడు అంతే తప్ప నువ్వు ఎదో పనులు చేసేసి అట్లాంటి ఫెసిలిటీ లేదు ఏమని చెప్తుందంటే నాదత్తే దత్తే కశ్యచిత్ పాపం నచైవ సుకృతి విభు అజ్ఞానే నావృతం జ్ఞానం తేన తేనముహ్యంతి జంతవ మనకి క్లియర్గా ఏమని చెప్తుందంటే నీ పాపాన్ని క్షమించడానికి నేను సిద్ధంగా లేను పాపమే చేయొద్దు రైట్ చేస్తే పాపం పుణ్యం రెండు నీ యక ఎవని పాపపుణ్యములను పరమాత్మ స్వీకరింపడు అజ్ఞానము చేత జ్ఞానము ఆవరించి ఉండటం వలన మనుజుడు మోహమును అంటే అంటే అజ్ఞానంలో పడుతున్నాడు అందుకని బీ కేర్ఫుల్ రెండో పాయింట్ బీ కేర్ఫుల్ నేను సర్వత్రా వ్యాపించి ఉన్న సర్వత పాణిపాదం అంటున్నాడు మీరు అంటే మనం ఇది గంటనో రెండు గంటల్లోనూ తెలియ విషయం కాదు మానవ జీవితంలో ప్రతి ఒక్కరు భగవద్గీతలో ఉన్న శ్లోకాల ద్వారా ఒక్కొక్క స్టేట్మెంట్ ద్వారా జీవన విధానాన్ని తెలుసుకుని తీరవలసిందే ఆ జీవన విధానాన్ని బోధించడం కోసం ప్రచారం కోటం చేయడం కోసం ఉద్భవించిన అనేక అనేక సంస్థల్లో భగవద్గీత ఫౌండేషన్ కూడా ఒకటి ఇప్పుడు తెలుగు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసాం ఓకే ఇప్పుడు ఇంగ్లీష్ చేయబోతున్నాం ఇలా మ్యూజికల్ గా ఇందాక ఎక్కడో చోట కట్టయింది మ్యూజికల్ గా చేయాలని ఎందుకు అనుకో అనుకున్నామంటే క్రెడిట్ కోసం కాదు బిఎస్ గారు పుస్తకాలు ఎవరు చదవట్లా ఇంత ఉచ్చారణ ఎవరికి పలకపోవటం వల్ల అది ఆఫ్ శుద్ధి ఇంత అది లేకపోవచ్చు లేదా లేదా పాపం అంత టైం దొరకపోవచ్చు మీరు చదవడానికి ఒక ప్రత్యేకమైన ప్రయత్నం కావాలి మీరు శుచిగా మీరు మీరు స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకుని ఒక చోట కూర్చుని ఎత్ ఎస్ నేను ఏ డిస్టర్బెన్స్ లేక అసలు డిస్టర్బెన్స్ మొత్తం ప్రపంచం మొత్తం డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు చుట్టూత టీవీ కానీ ఇంటికి వచ్చేవాళ్ళు కానీ పలకరించేవాళ్ళు కానీ చప్పులు చేసేవాళ్ళు కానీ వీటి మధ్యలో మీరు భగవద్గీత చదివి అర్థం చేసుకోవటం రైట్ సార్ విజయానికి ఐదు మెట్లు అంటారు అట్లా భగవద్గీతలోంచి అంతా భగవద్గీతలో ఉందని కూడా చెప్తారు అట్లానే ఒక ఐదు మీకు నచ్చిన లేదా ఎవడైనా ఈ ఐదు వింటే చాలు ఇంకా అనుకునే ఒక ఐదు పద్యాలు ఆ మహాత్ముడి గొంతులో ఎలా పర్లేదు మీ గొంతులో ఎలా పర్లేదు మా కోసం ఇది నేను విజయానికి ఐదు మెట్లు అనే పదం తీసేశాను అది మామూలుగా వ్యక్తిత్వ వికాసాన్ని ఇప్పుడు పెట్టుకుంది రైట్ వాడి మీద ఆ పుస్తకం రాసిన ఆయన మీద కోపం వస్తే ఇంకోటి విజయానికి ఆరు మెట్లు అని విజయానికి విజయానికి ఎనిమిది మెట్లు రాజయాన్ని లేదు అసలు ఇవన్నీ నాన్సెన్స్ విజయానికి ఒకటే మెట్టు రెండోది ఏంటంటే ఇంకోడెవడో వచ్చి ఎక్కడో ఎక్కడో చదివాను అసలు విజయం కోసం ప్రయత్నం ఏంటి పని చేస్తూ పో దాని విజయంతో సంబంధం ఏంటి ఇప్పుడు శంకరాచార్య విజయం సాధించినట్ట గొప్ప గొప్ప వాళ్ళలో విజయం అనేది ఏం లేదండి మహాత్మా గాంధీ స్వాతంత్రం తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు కాబట్టి అది విజయం అనుకుంటున్నాం దాంతో సంబంధం లేదు మీరు ప్రయత్నం మీకు ఆనందం ఇస్తుంది ప్రయత్నం తాలూకు ఫలితం ఏదైతే ఉందో అది బోనస్ మాత్రమే అది వస్తే వస్తే లేకపోతే లేదు మీరు పని సిన్సియర్గా చేస్తాను దీపావళికి నాకు ఇచ్చే దాని ఏమంటారు బోనస్తో నాకు ఏం సంబంధం లేదు నాకు పని ఆనందం అండి పని తర్వాత వచ్చే డబ్బుతో నాకు సంబంధం లేదు అసలు విజయం విజయం దాని గురించి మాట్లాడద్దు ఈ ముఖ్యంగా భగవద్గీత ఈ అందుకని పని చేస్తూ పోండి అని వాడు ఎలా అయితే అన్నాడో నేనేమంటానంటే మీరు మీరు అన్నది విజయానికి కనుక మీరు మెట్లు అనుకుంటే ఒకవేళ భగవ విజయానికి భగవద్గీత ద్వారా పద్దెనిమిది మెట్లు ఒకటి పద్దెనిమిది అధ్యాయాలు రైట్ ఆ మెట్టు ఎక్కడ ప్రారంభమైందంటే మెట్టు మెట్టు ఎక్కడం ఒక్కొక్క మెట్టు లేదు నువ్వు చాలా లోయర్ లెవెల్లో ఉన్నావు నువ్వు మెట్టు ఎక్కటం మొదలెట్టు అని కృష్ణుడు ఎంటర్ కావడానికి కృష్ణుడు రెండో మెట్టు మీద ఎంటర్ అయ్యి ఎంటర్ చేశాడు ఆ మొట్టమొటో మెట్టు మీద కూర్చున్నాడు నేను అర్థం చైన చేయని చైనా అని అప్పుడు కృష్ణుడు బోధించిన బోధని పద్దెనిమిది మెట్లు అయితే పద్దెనిమిది అధ్యాయాల నుంచి పద్దెనిమిది శ్లోకాలు చెప్పాల్సి వస్తుంది కానీ మనకున్న సమయానికి మీరు భగవద్గీత గొప్పతనం ఏంటంటే ఏ శ్లోకం తీసుకున్నా ఏ శ్లోకం తీసుకున్నా భగవద్గీత సారాంశం మొత్తం ఈ శ్లోకంలోనే ఉంది అనిపించేట్టుగా ఉంటుంది అందుకని ఈ పద్దెనిమిది నేర్చుకోవాలి లేదా ఏక శ్లోకి గీత పేరుతో మీ బద్దకాన్ని నేనేదో గుర్తించి ఒక్క శ్లోకం నేర్చుకుంటే చాలా అని చెప్పి వాడేమైనా పిచ్చివాడా వాడు ఐదు వందల డెబ్బై నాలుగు శ్లోకాల కృష్ణుడు ఓర్పుతో చెప్తే ఇది ఏదైనా చెప్పండి నేను చాలా బిజీగా ఉన్నా అంటే అసలు ముద్రా ఇక్కడ ఇక్కడ నీ మార్గం వైపు వద్ద అసలు నువ్వు నీకు ఇంట్రెస్ట్ లేదు రైట్ ఇంట్రెస్ట్ అంటే నేను సరదాగా మాట్లాడడం కోసం అంటున్నాను సో నేను ఏమంటానంటే ఈ ఈ పరంపరలో పిల్లల్ని పెద్దవాళ్ళని నేను అభ్యర్థించేది ఏంటంటే రోజుకొక్క శ్లోకం నేర్చుకోండి మీకు టైం లేదా ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడిపేరే అనగానే వెంటనే మెమొరైజ్ చేసేసుకుని ఈ పిల్లలందరూ ఎక్కడికన్నా వెళ్ళి మీరు ఇది మాట్లాడితే పండుగ 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 ఎంత మెమరైజ్ చేసుకున్నారు సారొత్తారొత్తారా అంటే నెక్స్ట్ లైన్ చెప్పేస్తారా అమ్మ డూ డుమ్ డుమ్ లెట్స్ డూ అనగానే వెంటనే చెప్పేస్తారా ఇవి రామాయణాలు మహాభారతాలు ఏదైతే మీరు మీరు ఉచ్చరించడం వల్ల జీవన విధానం మారుతుందో ఐడియాలజీ మారుతుందో లక్ష్యం మారుతుందో సంస్కారం ప్రభవిస్తుందో అలాంటిది నీకు కావాలా వద్దా నీ కొడుకు గాంధీ కావాలా వద్దా నీ కొడుకు వివేకానంద కావాలా వద్దా ఏది చెప్పాడో అదే ఆచరించే మహాత్ముడు కావాలా వద్దా కావాలంటే భగవద్గీత నేర్చుకోండి భగవద్గీత జాతితో కులంతో మతంతో ప్రాంతంతో కాలంతో సంబంధం లేదు కాలంతో సంబంధం ఎందుకంటున్నా అంటే కాలమని ఐదు వేల సంవత్సరాల క్రితం భగవద్గీత ఇప్పుడు అవసరం అండి దానికి ఎంత పవర్ లేకపోతే ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ ముల్లర్ ఓపెన్ హ్యామర్ వార్న్ హేస్టింగ్స్ ఐనిస్టిన్ ఆల్డర్ సక్స్లీ డేవిడ్ ఫ్రాలే పిచ్చివాళ్ళు కాదండి మీరు మీరు చూడండి వీటిని చదివిన మహానుభావాల గురించి తెలిస్తే నువ్వు నీ లెవెల్ ఏంటో అర్థం అవుతుంది సో నేను ఏమంటానంటే వాటి అందులో ఏ ఉందో చదవడానికి ప్రారంభిస్తే భగవద్గీత ఎంత శక్తివంతమైన గ్రంథం అంటే దానికి నేనే ఉదాహరణ ఏ ఉందో అందులోకి వెళితే అది నేను ఇంక వదలలేదు నీ చేత గొప్ప పని చేయించేంత వరకు వదలలేదు అది భగవద్గీత మార్గంలో ఉన్న అనేక మందిని చూశానండి వాళ్ళు ప్రశాంతంగా ఉండటం హాయిగా ఉండటం వాళ్ళ దగ్గరికి వెళ్ళే వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళకి శాంతిని ప్రసాదించటం దానికోసం త్యాగం చేసిన మహా ఋషులు శంకరాచార్య మొదలుకొని శంకరాచార్య రా రామానుజాచార్య మధ్వాచార్య ఇవాళ్ళు ఉన్నప్పుడు మేము భగవద్గీత రచించే తాత్పర్యం రచించే ప్రయత్నంలో సామాన్యుడికి అర్థం కావడం కోసం ఈ మూడు భగవద్గీతలతో పాటు వ్యాసాశ్రమం భగవద్గీత సుఖబ్రహ్మాశ్రమం భగవద్గీత ఇస్కాన్ భగవద్గీత రామకృష్ణ భగవద్గీత క్రీస్తు శకం మూడు వందల రెండులో అభినవ భగవ అభినవ గుప్తపాదులు భగవద్గీత ఎన్ని భగవద్గీతలు సేకరించేవాడిని పిచ్చివాళ్ళలాగా చుట్టూత భగవద్గీతలు పెట్టుకుని మధ్యలో కూర్చొని ఈ పండితులందరినీ కూర్చోబెట్టి ఈ భగవద్గీతలో ఈ పదానికి ఈ శ్లోకంలో ఈ పదానికి ఈ తాత్పర్యం ఉంది ఇది వాడాడు ఒకడు స్థైర్యమని వాడాడు ఒక మహానుభావుడు ఒక ఆయన ధైర్యమని వాడాడు ధృతి అనే అర్థానికి పదానికి మనం జనాలకి ఈజీగా ఏది వెళుతుంది ఇంత డిస్కషన్లోంచి తయారైన యజ్ఞం ఈ భగవద్గీత అండి దయచేసి రెండోది ఏంటంటే దయచేసి కొని వినండి ఎందుకు కొనమంటున్నానంటే నేను శ్రోతలకి చెప్తున్నా ప్రేక్షకులకి కొంతమంది ఇక్కడి నుంచి తీసుకువెళ్తాం దాని కాపీ కాపీ అంటేనే దొంగతనం భగవద్గీత ఏమో ధర్మగ్రంథం అంటున్నాం దాని దొంగతనం యూట్యూబ్లో రెండు మూడు భాగాలు ఉంది రెండు భాగాలు నేను అప్పుడప్పుడు చెప్పటం మాకు మాకొక మాకొక ఒక సెల్ ఉంది సైబర్ క్రైమ్ సెల్ అని మేము ఎందుకు ప్రత్యేకంగా దయచేసి కొని వినండి అంటున్నామో మీరు కొనడం అనేది ఆ కొనడం ద్వారా మీరు ఇచ్చే వెయ్యో రెండు వేల రూపాయలు భగవద్గీత ఫౌండేషన్కి వెళుతుంది తద్వారా ఫౌండేషన్ నడుస్తుంది కరోనా టైంలో మేము మూసేయకుండా ప్రతి వాళ్ళు స్టాఫ్ని తగ్గించుకుంటే అలా తగ్గించకుండా మళ్ళీ మంచి రోజులు వచ్చినప్పుడు తెరుద్దాంలే అనుకోకుండా అన్ని రోజులు మేము మీకు ఆఫీసులో ఉన్నామండి లాక్డౌన్ టైంలో తప్ప ఈ భగవద్గీత అనే గీతా మందిరంలో మేము ఉంటానికి కారణం వీళ్ళు ఇచ్చే కొనడం అనే రూపంలో మీరు ఇచ్చే విరాళాల వల్ల భగవద్గీత ఫౌండేషన్ కార్యక్రమాలు లేదా ఈ ఫౌండేషన్ దీని ఏమంటారు ఈ వ్యవస్థ నడవడమో జరుగుతోంది ఇది ఇది మంచి కార్యమే కదా దాన్ని మీరు దొంగతనం చేసి కాపీలు చేసి దాన్ని అమ్మేసి మాకేదో ఇంటర్నెట్లోనో యూట్యూబ్లోనో అప్లోడ్ చేయడం తెలియనట్టు నేను టెక్నికల్ పర్సన్ని నేను జర్నలిస్ట్ని సాంకేతిక నిపుణుని నేను మ్యూజిక్ డైరెక్టర్ని తెలియదు నేను నేను గాయకుడిని నేను నేను సింగర్ని నా చుట్టూతో చాలా ఈ ప్రపంచానికి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ టచ్లో ఉంటారు అలాంటిది నాకు అప్లోడ్ చేయడం తెలియక మీరు ఎవరండి అప్లోడ్ చేయడానికి మీకు ఏమి స్వాతంత్రం ఉంది మీకు ఫౌండేషన్ మీకు ఇచ్చింది మీకు మీ మీకేమి హక్కు ఇచ్చింది ఇది చేయడానికి భగవద్గీత మానవత్వాన్ని బోధిస్తుంటే కాపీ ఇప్పుడు కాపీ అనేది అమానుషం కదా కాపీ అనేది అధర్మం కదా మరి అలాంటి భగవద్గుతమైన భగవద్గీతని కాపీ చేసి నెట్లో పెట్టడానికి ప్రయత్నిస్తారా ఎంత దారుణం అది అంటే మేము ఏమైపోయినట్టు తద్వారా ఫౌండేషన్ ప్రోగ్రెస్ ఆగిపోతుంది ఈ పాపంలో మీరు భాగస్వాములు అవుతారా అని అడుగుతున్నా ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయంటే అవి ఏం చేయాలి సమాజ సమాజాన్ని మేము భవిష్యత్తులో మేమే మేము విరాళాలు సేకరించడం ద్వారా ఇప్పుడు ప్రాజెక్టుకి ఎంత ఖర్చు అయిందో అంత విరాళం ఎవరైనా ఇచ్చారనుకోండి మేము వెంటనే ఉచితంగా నెట్లో పెట్టేస్తాం ప్రతి ఒక్కరికి చేరుతుంది ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఇది 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 ప్రచారం చేయండి నేను మీకే ఫస్ట్ టైం చెప్తున్నా రైట్ ప్రసారం చేయండి తెలుగు భగ మీ ఛానల్ ద్వారా తెలుగు భగవద్గీత మేము రికార్డ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో ఎంత ఖర్చయిందో ఆ దాన్ని మీరు ఎవరైతే మాకు ఏటీజీ కూడా ఉంది ఈ సంస్థకి దాన్ని ఎవరైతే విరాళంగా ఇస్తారో వాళ్ళ పేరు మీద మేము నెట్ లో ప్రతి ఒక్కరికి ఎంత ప్రతిష్టాత్మకమైన భగవద్గీత ఈ రూపొందించిన భగవద్గీత మేము ఉచితంగా సమాజానికి అందిస్తున్నాం దీని ద్వారా ఇంకా నిజంగా చాలా సేవ దొరుకుతుంది కొనడానికి మా భవిష్యత్తులో కూడా భగవద్గీత కొనుక్కోవడానికి మాకెవరో ఫోన్ చేయకూడదు ఎవరన్నా ఫోన్ చేసినా ఎక్కడ దొరుకుతుంది అంటే మీరు నెట్ ముందే ఉన్నారా ఒకసారి క్లిక్ చేయండి అని మేము చెప్పే ఈ ఫౌండేషన్ చెప్పే అవకాశాన్ని ఎందుకంటే చాలా మందికి చాలా చాలా డొనేషన్స్ చేసే మహానుభావులు ఉన్నారండి మేము వాళ్ళ కోసం ఆర్తితో చేతులు జోడించి ఇదొకటి రెండవది మేము ఇంగ్లీష్ భగవద్గీత చేస్తున్నాం ఓకే మీకు ఇందాక మీకు ప్రారంభంలో చెప్పినట్టు భగవద్గీత ఎవరు చదివే ఓపిక లేకపోవటం వల్లే ఈ ఈ మ్యూజికల్ భగవద్గీత రికార్డ్ చేయాల్సి వచ్చింది ఆ పరిశోధన నుంచి వచ్చింది మనం ఏం కంట్రిబ్యూట్ చేయగలం కంట్రిబ్యూషన్ మాకోసం కాదు మీరు ఇచ్చే రూపాయి మాకు వెళ్ళదు ప్రతిదీ భగవద్గీతలో ఉన్న ప్రతి ఒక్క అక్షరానికి వెళుతుంది ధర్మ ప్రచారానికే వెళుతుంది సో ఆ ఇంగ్లీష్ భగవద్గీత ద్వారా ప్రపంచానికి అందించాలి మీరు ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్ళే లోపల రోజుకో చేపడ వినేయచ్చు అట్లా మీరు పద్దెనిమిది రోజుల్లో మొత్తం సంపూర్ణ భగవద్గీత వినయించండి ఇప్పుడు మీరు చదవక్కర్లా చదవడానికి ఏమో ఒక జీవితంలో కుదరట్లేదు కుదరట్లేదు మీరు ఎప్పుడైతే భగవద్గీత మొత్తం చదువుతారో భగవద్గీత మొత్తం చదవండి హిందూయిజం గట్టిపడుతుంది హిందువులు బల పరమ హిందూయిజం చాలా గట్టిది హిందువులు బలహీనంగా ఉన్నారు హిందువులు బలహీనంగా ఉండటమే కారణం ఆంధ్రప్రదేశ్లో జరిగే ఆ విగ్రహాల ధ్వంసం కానీ వాళ్ళు మనుషుల రాక్షసుల ఈ డిస్ట్రక్టివ్ మైండ్ హిందువులకి ఎక్కడైనా ఉందండి భారతదేశాన్ని వెనకటి కాలంలో రెండు వర్గాలు సర్వనాశనం చేయడానికి చేసిన ప్రయత్నాల్లో కృతకృత్యులయ్యారు అది ఇప్పటికీ తెలుసుకోవట్లేదు హిందువులు అందాన్ని ప్రేమిస్తాం ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాం అది అది మన సంస్కారం వీడు ఇలా కట్టాడు ఆ చరిత్ర ఇదే ఎంత దుర్మార్గులు ఆ సంతతిని మనం అందరం మన వాళ్ళని కలుపుకున్నావా అని అనుకోవటంలా అనుకోమని కాదు చెప్తుంది ప్రతి ఒక్కరిని ప్రేమించడం ఆ జనరేషన్లో ఏదో జరిగిపోయింది ఇప్పుడు అందరూ మంచివాళ్ళే కదా మన ఔటర్ లుక్ అది బైబిల్ అంటే అసలు బైబిల్ మొత్తం చదివావా బైబిల్ మొత్తం చదివేసిన చదివేసిన క్రిస్టియన్ మనకు కనపడ్డండి ప్రతి అక్షరం మొత్తం మా మాకు మా మా ఆఫీస్లో బైబిల్ ఉంటుంది మా ఆఫీస్లో ఖురాన్ ఉంటుంది మీరు చూపించమంటే నేను వెంటనే చూపిస్తా మా ఆఫీస్లో బైబిల్ ఉంటుంది ఖురాన్ ఉంటుంది ఏం మాట్లాడుతున్నారు అసలు వీళ్ళ ప్రపంచంతో ఇది సార్వజనీయమా అని తెలుసుకోవటం ఆ నాలెడ్జ్ కోసం వేరే చోట్ల ఎట్లా ఎక్కడ ఇలా ఉండదండి క్రిస్టియన్ ఇంట్లో బైబిల్ భగవద్గీత కనిపించటం ముస్లిం ఇంట్లో బైబిల్ కనిపించడం ఇది ఎక్కడ ఎట్లా హిందూ మాత్రమే హిందూ అంటే చెప్పాను కదా హిందూ అంటే ఏంటి నాన్న అని బిడ్డలు అడిగితే తల్లిదండ్రులు చెప్పడానికి ప్రిపేర్డ్గా ఉండాలి హిందూ అంటే సర్వజన బంధువు అని అర్థం ఆయన ఏమీ ఫీలింగ్స్ ఏం లేవు అలాంటి వ్యవస్థలో ఉంటే నేను ఎంత చెప్పాను మార్కులు ఇవ్వాలి మార్కులు ఇవ్వాలని సో అందరినీ కలుపుకున్నాం కలుపుకున్నప్పుడు అందరూ ప్రేమించేట్టుగానే ప్రవర్తిస్తున్నారా అన్నప్పుడు లేదు అనిపిస్తోంది అప్పుడు ఏం చేయాలి నిస్సందేహంగా రామాయణ మహాభారతాల్ని ప్ర అనే జ్ఞానాల్ని ప్రపంచానికి అందించిన ధరణి అందులో డౌట్ లేదు కదా ఇంకేంటి మొహమాటం ఏంటి నారాముడు అని ఎక్కడనుకుంటాం నారాముడు పుట్టిన పూమే దానికి కూడా ఇంకా మా క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప అంటాడు అది కూడా దాచుకుని నారాముడు అంటానికి నా ధర్మం అంటానికి నేను హిందువుని అంటానికి హిందువు అంటే డిజిగ్నేషన్ అది మతం కాదు సార్వజనీనము అది వర్గం కాదు యునీక్ ఏది మాట్లాడినా యునీక్ యునీక్ యుక్ సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం వ్రజ అహం థర్వపా మోక్ష భగవద్గీతలో పద్దెనిమిదో అధ్యాయంలో అరవై ఆరో శ్లోకం మీరు చెప్పని శ్లోకాలు చెప్పు లిస్ట్ చెప్తున్నాను ఏ పని చేసినా ఏ పని చేసినా ఇది నాది కాదు ఈ పని చేసిన ఇచ్చావే పరమాత్మ నీదే అనుకుంటూ ఆనందంగా చేయాలి ఓకే అప్పుడు దేవుడు నిన్ను కరుణిస్తాడు ఇది సార్వజనీయం కదా కృష్ణుడు కరుణిస్తాడు యేసు కరుణిస్తాడు అల్లా కరుణిస్తాడు అని చెప్పటం లేదు దైవం కరుణిస్తాడు వాడికి పేరు లేదండి మీరు ఏదనుకుంటే అదే దానికి ఉదాహరణ ఏయధామాం ప్రపద్యంతే యోయోయామ్యాం తను భక్త తస్యాచలాం శ్రద్ధాం తామేవ విధధామ్యహం ఏ ఏ భక్తుడు ఏ ఏ దేవతా స్వరూపాన్ని అర్చించగోరుతున్నాడో వాటి పట్ల నేను స్థిరమైన శ్రద్ధని ప్రసాదిస్తున్నాను అట్లా ప్రసాదించే శ్రద్ధతో వాడు ఆ దేవతని ఆరాధించి ఆ దేవత ద్వారా వీడి అభిష్టాల్ని నెరవేర్చుకుంటున్నాడు అని చెప్తున్నాడు పరమాత్మ ఎంత లాజికల్ గా ఉంది సో మన శ్లోకం అసలు ప్రొడవలేదు మన శ్లోకం ప్రకారం జీసస్ కూడా దేవుడే మన శ్లోకం ప్రకారం అలా కూడా దేవుడే అంటే నువ్వు ఆ అనుకు అంటున్నావు అనమాట అసలు కన్ఫ్యూజన్ ఏంటి మీరు క్యాస్ట్ పరంగా విలువేటవ్వాలనుకుంటున్నారా మతం పరంగా వెలువేటవ్వాలనుకుంటున్నారో తెలియని కన్ఫ్యూజన్లో ఉన్నారేంటి మీరు ఎక్కడైనా ఏ దేవాలయంలో అయినా దొంగతనంగా పనిచేయడానికి ప్రిపేర్ అవుతున్నారేంటి మంత్రం అనేది ఒక ఒక శక్తి అనేది అదే పరమాత్మకు సంబంధించింది ఒక జాతికి సంబంధించింది కాదు అలా పూజాది క్రియల ద్వారా పరమాత్ముడికి నివేదించిన భక్ష్యం ఏదై మీకు మీకు అన్నం ఏదైతే ఆహారం ఏదైతే ఉందో ఆహారం ఏదైతే ఉందో దాన్ని ప్రసాదంగా భావించి పరమాత్ముడు అనుగ్రహంగా భావించి మనం స్వీకరిస్తున్నాం కదా ప్రసాదాన్ని ఎవరు హిందువులు ఇచ్చిన ప్రసాదాన్ని సరే అది నీ ఇష్టం ప్రసాద్ నిన్నదాకా నిన్న మారక ముందు వరకు నిన్నదాకా ప్రసాదం తిన్నావు దానివల్ల నీకు వచ్చింది ఏమిటి ఏ నష్టమే వాటిలో కదా ఇవాళ నీ స్నేహితుడి ఆంజనేయస్వామి ప్రసాదం వెంకటేశ్వరస్వామి ప్రసాదం తిరుపతి లడ్డూను ఎందుకని తినడానికి యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకని ఏం భయమా మంత్రతుల్యమైన మంత్రతుల్యమైన పరమాత్ముడికి నివేదించిన యజ్ఞశిష్టాశిన సంతో ముత్యంతే సర్వకిల్బిషై భుంజతేతే త్వగం త్వఘం పాపా ఏ పచంత్యాత్మకారణా అసలు ఇది చాలా గొప్ప గొప్ప సబ్జెక్ట్ అండి ఇది ఇది యజ్ఞము దేవతలు మనుషులు వీళ్ళు చేసేది దేవతల ఆహారంగా తీసుకుని మనుషులకి మనుషులు అని మాట్లాడతారండి దేవతలకి దేవ దేవతలు మనుషు మనుషులకి వీళ్ళు ఏదైతే యజ్ఞ యజ్ఞం చేయడం ద్వారా ఆ హవిస్సుని స్వీకరించి ఆ స్వీకరించిన సంతోషంలో మనుషులకి ఏది కావాలో అది ఇస్తారు దేవతలు ఇట్లా ఒకళ్ళకొకళ్ళు పరస్పర సహాయులై పరమశ్రేయస్సుని పొందండి ఇది సృష్టి ప్రారంభం అని చెప్తుంది భగవద్గీత అది ఎంత ఆనందంగా ఉంది వినటానికి అట్లాంటి అట్లాంటి అన్నాన్ని ఎవరైతే దేవతలకి నివేదించకుండా దేవతలకి అంటే ప్రతిదీ లాజికల్ అండి దేవతలకి అంటే అర్థం ఏంటంటే థ్యాంక్స్ చెప్పడం అని పరమాత్మ ఇవాళ ఐదువేళ్ళు నోట్లోకి వెళ్ళే ఆనందాన్ని ఇచ్చావు అందుకు థ్యాంక్స్ ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు అంటే ఈ రోజులో తెలుసు కదా అన్నం ప్లేట్ మీద చేయి పెడతాం పెట్టగానే డాక్టర్ వంక చూస్తాం అంటాడు డాక్టర్ అంటే నువ్వు నువ్వు దేని మీద చేయి పెట్టావు అంటే స్వీట్ మీద పెట్టావు అనమాట డాక్టర్ ఏమన్నాడు అట్లా అన్నాడు ఎంత అర్థం ఉంది అందులో నీకు ఏమైనా జ్ఞానం ఉందా ఒక లడ్డు తిన్నా పోతా ఉన్నా రే నీకు షుగర్ ఉంది అన్నట్టుగా చూసాడనమాట అర్థం చేసుకున్నాం చేయి తీసేసి తీసేసి మళ్ళీ ఇటు పెట్టాం మళ్ళీ ఇటు చూసాం ఇటు చూస్తే అన్నాడు డాక్టర్ అంటే వంకాయ కూర నీకు అది అని చెప్పాను కదా ఆల్రెడీ చెప్పాడనమాట అవన్నీ మీరు ఫ్లాష్ లో వేసుకోండి లో వేసుకోగానే మళ్ళీ అది తీసేసాడు ఇంకో ఏదో దేని మీద పెట్టాడు అని చూస్తే అన్నాడు వాడు తింటే తక్షణమే పోతావని ఇట్లా దేని మీద పెట్టినా పోతావంటే అదేదో సినిమాలో త్రివిక్రమ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది సరిగ్గా బోన్ చేస్తే చచ్చిపోతావు ఎందుకు ఇంత డబ్బు అన్నాడు వాడు అంటే వాడు మృష్టాన్న భోజనాన్ని మనస్ఫూర్తిగా తినే యోగ్యత లేదని అర్థం యోగ్యత యోగం రెండు పదాలు ఉన్నాయి సో ఆ యోగ్యత లేని స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఇంకా ఏంటిది ఎటు పెడుతున్నాం మనం ఎటు వెళ్ళాలి నేను ఎక్కడి నుంచో డిస్కనెక్ట్ అయ్యి మా ఐదు ఐదు మెట్లల్లో ఒకటి చెప్పారు ఐదు మెట్లల్లో ఒకటి సో అట్లా ప్రతి పనిని మనం ఒక ఐదు మెట్ల దగ్గరికి వస్తాను రెండో మెట్ల దగ్గరకు వస్తాను మొదటి ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ అట్లా ప్రతిదీ నివేదనగా తీసుకున్న ప్రసాదానికి ఎంత శక్తి ఉంటుంది ప్రసాదం పలహారం కాదు అది ఇంత తింటే ప్రసాదం ఎంతకు చెప్పాను ఓ తగ్గ తినకూడదు పులిహార బాగుందని ఇంకో నాలుగు పొట్టాలు ఐదు పొట్టాలు ఆకలిస్తున్నాయి ప్రసాదం అంతే ఆ ప్రసాదంలో తింటే శక్తి శక్తి దాన్ని తినడం వల్ల ఈ ప్రభావం మన మీద ఉండి మనం మళ్ళీ అటు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ అయిపోతామేమో ఇదో భయం ఓకే రెండోది అసలు క్లారిటీనే లేకపోవడం నేను చాలా చోట్ల చూస్తున్నాను ఇంకా మార్చడం కోసం చేసే అనేకమైన క్రీడల్లో అనేకమైన అజ్ఞానజనితమైన పనుల్లో అమాయకత్వంలో ప్లస్ నీ పట్ల నీకే క్లారిటీ లేని స్థితుల్ని నేను చాలా చూశాను అదేంటంటే చూడండి అది ఎవరు ఎవరిదది ఎవరిదది అసలు ఆ పదం కానీ ఆ ఆ సంప్రదాయం కానీ ఎవరిది హిందువులు ఓకే నమస్కారం ఇది కాక ఇది కాక మళ్ళీ భగవద్గీత దగ్గరకు వస్తున్నా ఈ మధ్యన చాలా విచిత్రంగా ప్రచారం అయితే నాకు చాలామంది సార్ మన భగవద్గీతని అని చెప్పి నాకు చాలామంది పంపించారు అంటే నేనేమి సీరియస్గా రియాక్ట్ అవ్వాల నేను ఎవరికి రియాక్ట్ అవ్వలేదు ఇదేంటి మనం కోర్టులో వేయాలి అదేమి దీని కాపీ రైట్స్ అవేం మాట్లాడాల ఏమని చెప్పాడు ఉత్తముడు దీన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది అనేది పరమ ప్రమాణ వాక్యం వాడు ఉత్తముడు కాబట్టి పాడిన మహాగాయకుడు ఉత్తముడు కాబట్టి ఆ మార్గంలో వాళ్ళు వెళుతున్నారు ఇప్పుడు ఎవరి మార్గంలో ఎవరు వెళుతున్నారు దీన్ని అనుసరిస్తున్నారు దీన్ని అనుసరిస్తూ ఎంత కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారో మా దాంట్లో రమ్మంటారు ఏమిటి అంటే మీరు మేము ఒకటే అని చెప్పటం కోసం వాళ్ళ దావులోకి లాక్కోవటం కోసం చేసే పిల్ల ప్రయత్నమా ఇంకోటేటో నేను ఒక వేరే ఒక రోజు కార్యక్రమానికి నేను మా మేనేజర్ యుగంధర్ గారు వెళ్తుంటే అంటే ఎవరి మార్గంలో ఎవరు వెళ్తున్నట్టు అసలు ఏం మాట్లాడుతున్నట్టు ఆ క్లారిటీ ఏంటి నేను ఇందాక చెప్పాను మీరు డిస్కస్ చేస్తే దానికి సహేతుకంగా సమాధానం చెప్పగలిగిన ప్రపంచంలో ఒకే ఒక ధర్మక మార్గం భగవద్గీత మార్గం ఇది సార్వజనీయం కాకపోతే నేను ఇందాక చెప్పిన లిస్ట్ ఎవరు ఉండేవాళ్ళు కదండి ఎడ్విన్ ఆర్నాల్ మ్యాక్స్ మల్లర్ ఓపెన్ హ్యామర్ ఓపెన్ హ్యామర్ అండర్లైన్ ఓపెన్ హ్యామర్ అణుబాంబు టెస్ట్లో అణుబాంబు టెస్ట్లో ఈ టెస్ట్ జరిగింది భారతదేశానికి స్వాతంత్రం వచ్చే రెండు సంవత్సరాల ముందు అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు పంతొమ్మిది వందల నలభై ఐదు జూలై పదిహే జూలై పదహారో పదిహేడు ఎడ్ ఓపెన్ హ్యామర్ అనే మహానుభావుడు తన ఐదుగురు సైంటిస్టుల బృందంతో ఈ అణుబాంబు టెస్ట్కి బయలుదేరాడు ఈ అణుబాంబు టెస్ట్ జరిగిన ప్రదేశం పేరు అమెరికాకి సమీపంలో న్యూ మెక్సికో అనే ప్రాంతంలో ఆల్మగార్డో అనే ఎడారిలో ఓకే టెస్ట్ జరుగుతోంది వీళ్ళు కౌంట్ డౌన్ స్టార్ట్ అవబోతోంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టెన్షన్ అది ఏమవుతుందో ఒక దీక్షలో ఉన్నాడు ఓపెన్ హ్యామర్ వీళ్ళందరికీ చైర్మన్ ఆయన ఓపెన్ హ్యామర్ ఈ ఐదుగురు శాస్త్రవేత్తల బృందానికి హెడ్ అతని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ జర్మనీయులు జర్మనీ దేశానికి చెందిన వాళ్ళు వాళ్ళు కొంతకాలం తర్వాత అమెరికా వచ్చారు న్యూయార్క్లో సెటిల్ అయ్యారు సెటిల్ అయిన పాతిక సంవత్సరాలకి ఈ ఓపెన్ హ్యామర్ పుట్టాడు ఇతను పుట్టిన ఇతను పుట్టిన పాతిక సంవత్సరాలకి ఇతను అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు ఇండియా వెళ్ళి భగవద్గీత నేర్చుకోవాలండి అని అడిగాడు అడిగితే సంబంధం లేదు అసలు సంబంధం లేదు వాళ్ళ అమ్మా నాన్న అన్నారు భగవద్గీత ఏమిటరా వాట్ ఈస్ భగవద్గీత అంటే ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి జీవితంలో జీవితానికి సంబంధించి ఏది తెలుసుకున్న తర్వాత ఇంకొకటి తెలుసుకోవడానికి అవసరం ఉండదో దట్ ఈజ్ భగవద్గీత నాన్న ఒక్క మాట అన్నాడు అతను గొప్ప మాట అంటే సర్లేరా నువ్వు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ కంటే చాలా తెలివిగా ఉంటుంది నువ్వు ఏదో చాలా విషయాలు సేకరించి ఉంటావు లేకపోతే అడగవు కదా నువ్వు నా పర్మిషన్ అడగక్కర్లేదు యూ కెన్ గో అతను ఇండియా వచ్చాడు భగవద్గీత మహర్షుల్ని మహాత్ముల్ని కలిశాడు కలిస్తే అతనికి అర్థమైంది ఏంటంటే భగవద్గీత నేర్చుకోవాలంటే ముందు సంస్కృతం నేర్చుకోవాలంటే ఇక్కడే ఉండిపోయాడు సంస్కృతం నేర్చుకున్నాడు సంస్కృతం నేర్చుకుని తర్వాత భగవద్గీత నేర్చుకున్నాడు నేర్చుకోవటం అంటే ఇప్పుడు అర్థం అర్థం లేకుండా చాలామంది ఏడు వందల శ్లోక శ్లోకాలు ఊరికే బట్టి పడుతున్నారు తాత్పర్యం ఏంటో తెలుసుకోవాలి దయచేసి తాత్పర్యం అర్థం తెలుసుకుంటేనే జీవిత పరమార్థం తెలుసు అర్థం అవుతుంది ఎట్ ఎన్నామో తెలియాలి కదా ఏమి లేకుండా విజయవాడ బస్సు ఎక్కేస్తావా కర్నూలు వెళ్ళాల్సిన వాడివి అది ఎందుకు ఎక్కుతున్నావో తెలియాలి కదా వాడు ఏం చెప్పాడో తెలియాలి కదా క్లారిటీ ఇస్తా లైఫ్ క్లారిటీ అనేక సందేహాలకి క్లారిటీ భగవద్గీత సో అతను ప్రతిదీ అర్థం తెలుసుకున్నట్టుగా తెలి తెలుసుకున్నాడండి అర్థం తెలుసుకుని తెలుసుకున్నట్టుగా అధ్యయనం చేశాడు చేసి అవన్నీ బురకెక్కించేసుకున్నాడు దాన్ని మనం ఏమంటాం అవధాన మార్గంలో మనం ఒక ఆ పదాన్ని మెమొరైజ్ చేసుకో ధారణ ధారణ ఓకే ధారణ మెమొరైజ్ చేసేసుకున్నాడు చదవటం అంటే అది పిల్లలకి తెలియ తెలుసుకోవాల్సింది దయచేసి ర్యాంకుల కోసం చదవకండి నాన్న ర్యాంకుల కోసం చదవకండి నాలెడ్జ్ కోసం జ్ఞానం కోసం చదవండి ర్యాంకుల కోసం చదివేవాడు ఏమంటారు ఇంపార్టెంట్ మాత్రమే చదువుతాడు పాస్ అవ్వడం కోసం చదివేవాడు ఇంపార్టెంట్ మాత్రమే చదువుతాడు నాలెడ్జ్ కోసం చదివాడు పుస్తకం మొత్తం చదువుతాడు వాడేం తెలివి తక్కువ వాడు కాదు ఎందుకు మనం కొన్ని పేజీలు వదిలేసాం ఏమిటి ఇంపార్టెంట్ ఏమిటి అంటే మిగతా ఇంపార్టెంట్ కాదా ఇవి మాత్రమే పరీక్షల్లో కన్ఫర్మ్డ్గా వస్తుంది ఏంటది పరీక్షల కోసం చదవడం ఏంటి ఇండియన్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలి ఈ విషయంలో నాలెడ్జ్ కోసం బోధన లేకపోతే ఎవడో అసలు సమాజంలోకి ఎవడు రాడేంటండి ఆ పది మందికి ఏమంటారంటే ఆ పది మంది స్వామీజీలు మాత్రమే విగ్రహాలు పాల్గొడితే వాళ్ళు మాట్లాడడం ఏంటండి ప్రతి హిందువుకి బాధ్యత కదా తోలు తీసేయాలి కదా హిందువులను జోలికి వెళ్తే వాళ్ళని ముట్టుకుంటే మామూలు విషయం కాదురా మనల్ని ముట్టుకుంటే మనం ఎంత గొడవ చేస్తామో వాళ్ళకి వాళ్ళు మనకంటే ఇంకా ఎయిటీ పర్సెంట్లో ఉన్నారు కదా ఒకసారి గట్టిగా ఉరిమితే మనం కొట్టుకుపోతాం అనే స్థితిలో ఉరమాలి కదా అలా లేకపోవడానికి కారణం భగవద్గీత నేర్చుకోకపోవటమే ధర్మం గట్టిపడకపోవటమే సో అట్లా 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 నేర్చుకున్నాడు అతను అలా నేర్చుకుని భగవద్గీత మొత్తం నేర్చుకుని వెళ్ళాడు ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు అమెరికాలో అక్కడ అమెరికాలో ఉన్నారు ఆల్మగార్డు అనే ఎడారిలో ఉన్నారు అణుబాంబు టెస్ట్లో ఉన్నారు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతోంది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ స్టార్ట్ పేలింది వీళ్ళు దూరంగా బైనాకులర్స్ నుంచి చూస్తున్నారు ఆ పేలినప్పుడు వచ్చిన సౌండ్తో వీళ్ళు దృశ్య రూపంలో చూస్తున్నప్పుడు వినే ఏమంటారు ఆ దృశ్యాన్ని ఆ శబ్దాన్ని చూసి ఒక్కొక్కడు అంటే సక్సెస్ అవుతుందో ఫెయిల్ అవుతుందో తెలియక టెన్షన్లో వాళ్ళు ఇప్పుడు సక్సెస్ అయిందన్న విషయాన్ని గ్రహించి ఒక్కొక్కడు ఒకడేమో కింద పడి కొట్టుకుంటున్నాడు ఆనందంలో ఒకడేమో యురేకా అని గంతులేస్తున్నాడు ఒకడేమో గంతులేస్తూ అలా ఆగిపోయాడు నిశ్చేష్టుడైపోయి ఏం మాట్లాడాలో తెలియక ఒక్కొక్కడ ఒకడి ఒకడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు ఒకడు ఈ ఓపెన్ హ్యామర్ మాత్రం దివి సూర్య సహస్రస్యా భవే జుగపదుత యది భా సదృశీ సాత్ భా సహాత్మనహా మహాత్మనహా మహాత్మనహా అంటున్నాడు ఇప్పుడు అంటుంటే మిగతా వాళ్ళ చేష్టలున్నాయి అందరూ సైలెంట్ అయిపోయి వీడంకు చూస్తూ ఆగిపోయారు ఏంటంటే అంత లెంగ్దీ ఎక్స్ప్రెషన్ ఇచ్చావు రకరకాల సౌండ్ ఇచ్చావు వాట్ డస్ ఇట్ మీన్ ఏంటో ఏంటిది అంటే అప్పుడు అతను అన్నాడు ఇప్పుడు మనం చూసిన మహాద్భుతమైన దృశ్యానికి శబ్దానికి పోలిన ఎక్స్ప్రెషన్ భారతదేశంలో హిందూయిజంలో ఉన్న భగవద్గీతలో పదకొండవ అధ్యాయంలో పన్నెండవ శ్లోకంలో మాత్రమే నాకు కనిపిస్తోంది అది మాత్రమే ప్రపంచ వాంగ్మయంలో ఇది మాత్రమే చెప్పగలుగుతోంది దివి సూర్య సహస్రస్య అంటే అర్థం ఏంటంటే ఆకాశమున వేల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో ఆ విశ్వరూపమును దర్శించవచ్చును అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు అక్కడ ఓకే యుద్ధ రంగంలో కృష్ణుడు అర్జునుడికి చూపించిన విశ్వరూపం ఎంత గొప్పదో వర్ణిస్తూ ఇప్పుడు మనం చూసిన అణుబాంబు టెస్ట్ స్వరూపం చెప్పగానే నాకు అది గుర్తొచ్చింది అన్నాడు మనం ఎక్కడున్నాం చెప్పండి హిందువులు ఎక్కడున్నారు చెప్పండి ఎక్కడో ఎక్కడో మీరు మీకు ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ ముల్లర్ ఓపెన్ హ్యామర్ అంటుంటే వాళ్ళు ఏ మతం వాళ్ళు తెలియట్లే మనకి నేను ఎందుకు చెప్తున్నానంటే భగవద్గీత సార్వజనీనం కాకపోతే భగవద్గీతను ఇంతమంది గొప్పవాళ్ళు అధ్యయనం చేసే అవకాశం లేదు ఉటంఘించే అవకాశం లేదు సార్వజనీయం అంటే అర్థమైంది తెలుసా ప్రపంచంలో ఎవడ విన్నా భలే చెప్పాడు కరెక్ట్రా దీన్ని ఫాలో అయిపోవచ్చురా ఎవడరా ఇది చెప్పింది అని అనగలిగితేనే అది సార్వజనీనం అందుకనే మిగతా మతాలు మిగతా మతాలు చోట్లే ఉండిపోయినాయి అందుకని దయచేసి కన్వర్షన్స్ పేరుతో మీ ఇంటికి వచ్చి మీ తల్లిని మార్చడానికి చేసే ప్రయత్నాలు ప్రయత్నాల్ని తిప్పికొట్టండి వాళ్ళకి ముందు ఎడ్యుకేట్ చేయండి అప్పటికే వినకపోతే లాగలంపకాయ కొట్టండి కేసులు పెట్టండి ఎందుకంటే ఇల్లీగల్ ఇది తమిళనాడులో లేదు ఇది ఇది అమాయకంగా అజ్ఞానంగా చాలామంది కూడా చేస్తున్న విషయం మనకి ఇదివరకు మనకి ఏం ఇన్ఫర్మేషన్ అంతా లేదు వాళ్ళ నెట్లో చాలా ఎంత అజ్ఞానం కావాలో అంతా ఉంది ఎంత జ్ఞానం కావాలో అంతా ఉంది అంతా దొరుకుతుంది మీకు మదర్ రిసర్చ్ సైతం భారతదేశంలో చాలామందికి సేవ చేస్తూ నెట్ల మీరు మీకు మీకు చాలా అభియోగాలు ఉన్నాయి ఆవిడ మీద పరమాత్ముడు తెలియాలి వివేకానంద ఆదర్శం ప్రపంచానికి ఎందుకు ఆదర్శం అంటే ఆయన వివేకానంద స్పీచ్ అంతా ఇచ్చిన తర్వాత ఒక ఆవిడ వచ్చేసింది మార్గరెట్ ఆవిడ పేరు మార్గరెట్ అనగానే మనకు మతమర్థం అయిపోయి అయిపోతుంది కదా ఆవిడ వచ్చి ఆయన దగ్గరికి స్వామి నేను 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 మతం మార్చుకుందాం అనుకుంటున్నాను నేను హిందువుగా మారిపోయి భారతదేశం వచ్చి సేవ చేద్దాం అనుకుంటున్నాను సిస్టర్ నివేదిత పేరుతో అంటే ఆయన అన్నాడు అమ్మ నీకు నేను మన సినిమాలో డైలాగులు చెప్పాను ఓ నీకు అర్థం అట్లా అర్థమైందా అని ఆయన మాట అన్నాడు ఓ నీకు అనార్థమైందా అని నా అర్థం అది కాదు తల్లి నువ్వు క్రిస్టియన్ అనుకో బి ట్రై టు బీ ఏ బెటర్ క్రిస్టియన్ నీకు తల్లి ఉంది క్రిస్టియానిటీ బేసిక్స్ అంటే రూల్స్ ఆఫ్ ఎనీ రిలీజియన్ అంత మంచి చెప్తుంది నువ్వు దాన్ని డైవర్ట్ చేసి నీ కోసమో నీ ఉనికి కోసమో నీ ప్రచారం కోసమో నీ వ్యాపారం కోసమో మీకు మీకు మన ప్రవీణ్ అనేవాడేవాడు ఇప్పుడు ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారా సంథింగ్ ఏదో జరిగింది మిస్సింగ్ ఒక మిస్సింగ్ ఏమి కర్మది ఎందుకు ఆ నోటి దూలన్నామే ఎందుకు అది నీకు ఆ తర్వాత ఎందుకు ఇది ఏం చెప్పాలనుకుంటున్నావు లోకం అశాంతిగా ఉంది మనం పొద్దున్న ఇంట్లోంచి ఆఫీసు బయలుదేరితే సాయంత్రం వచ్చే లోపల వాళ్ళ ప్రపంచంలో ప్రతివాడు ఉద్యోగాల పేరుతో టార్గెట్ టెన్షన్లో ఉన్నాడు బిఎస్ గారు టార్గెట్ టెన్షన్ మీకైనా నాకైనా ఎవరికైనా ఈ టార్గెట్ వల్ల ఆరోగ్యం పోతుందండి శాంతి పోతుందండి పడుకున్న ఐదు నిమిషాల్లో నిద్ర పట్టట్లేదండి ఎప్పుడో తెల్లార్జాను మూడో నాలుగో ఈ టార్గెట్ల వల్ల ఎప్పుడో పడుకుంటున్నాడు పడుకోవడానికి ట్రై చేయటమే దొల్లుతున్నాడు పాపం అటు ఇటు అలా దొల్లగా అలా టెన్షన్ పడి అలా టార్గెట్లు పెట్టుకుని సంపాదించే డబ్బు చివరికి మనకి అనేక రూపాల్లో మనకి మనశ్శాంతి లేకుండా పీడించే రోగాలకి ఖర్చు పెడుతున్నామండి ఇంకెందుకండి అది ఏ ఎందుకు కష్టం ఏ పదివేలు చాలుదా హౌ టు హౌ టు బికమ్ ఒక ఉపన్యాసం ఇస్తున్నాడు హౌ టు బికమ్ ఏ బిలియనీర్ ఎందుకు రాదు నువ్వు వెళ్తున్న ధర్మ మార్గంలో అది వస్తే ఓకే ప్రపంచాన్ని అలా రుద్దే డబ్బు 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 అని రుద్దేశారనుకోండి అశాంతస్య కుత సుఖం మళ్ళీ భగవద్గీత అంటే డబ్బు వల్ల సుఖం ఉంటుంది కానీ శాంతి ఉండదు డబ్బు వల్ల ఒక పెద్ద ఏసీ కారు కొనుక్కుంటావు ఏసీలో కూర్చుంటావు కానీ నువ్వు నీవు అందరితో విరోధం వల్ల లేకపోతే నీ కుటుంబంతో నీకు మైత్రి లేకపోవటం వల్ల నీ టార్గెట్ రీచ్ కాపోవటం వల్ల కూర్చోగానే చెమట పడుతూ ఉంటుంది ఏసీలో కూడా మనశ్శాంతి ఉండదు నీ ఆరోగ్యానికి చూడండి నీ ఆరోగ్యాన్ని కాపాడడం సమాజాన్ని కాపాడ్డాం నిన్ను కాపాడడం ఎన్ని పనులు చేస్తోందండి భగవద్గీత చివరికి వివేకానంద ఆ మాట అన్నాడనమాట నీకు అర్థమైందా కాదు కాదు నువ్వు నువ్వు ఎక్కడున్నావో నువ్వు ఎక్కడున్నావో అక్కడ ఎవరైతే అన్నార్థులు ఉన్నారో వాళ్ళకి సేవ చేయతండి నువ్వేం పేరు మార్చుకుని ఇక్కడికి వచ్చి ఇండియా నా ఉద్దేశం అది కాదు ధర్మ మార్గంలో నడవమని ధర్మం అంటే నువ్వు ఏ పని చేస్తున్నావో దాన్ని గమనించే వాళ్ళందరికీ సమానమైన ఆనందం ఇవ్వటం నువ్వు అది ఆనందం పొందటం ఆ పని చేయి మరి ఈ ఈ మాట అందరికీ సరిపోదండి ఒక పాట రాసావు సినిమాలు ఇరు క్రియేటర్ ఒక బాట రాసావు బూత్ బాట రాయొద్దు అది అనారోగ్యం ఎవరికి నీ వల్ల ప్రపంచానికి అందేది దానికి కూడా డబ్బు తీసుకుంటున్నావు ఆ డబ్బు వల్ల నువ్వు కొనుక్కునే ఆహారా నీకు ఆరోగ్యాన్ని ఇవ్వదు పిచ్చి సినిమా తీసావు చాలా అసలు జనాల్ని ఒకప్పుడు బూత్ అంటే మనం టెన్షన్ పడేవాళ్ళం ఇప్పుడు బూత్ క్యాజువల్ అయిపోయింది చూడండి చాలా క్యాజువల్ అయిపోయింది అసలు ప్రతివాడు అసలు దారుణం అట్లా ఒక డైరెక్టర్ మీద ఎంత బాధ్యత ఉందండి ఇవన్నీ గొప్ప గొప్ప ప్లాట్ఫామ్స్ అండి ఇవి గొప్ప ప్లాట్ఫామ్స్ దూరద మా రోజుల్లో అంటే మేము మేము హైదరాబాద్ వచ్చిన టైంలో మేము దూరదర్శనలో పాడడానికి ఎంత కష్టం అండి ప్రతివాడు ఆ కష్టం నుంచి వస్తేనే విలువ ఉచితానికి విలువ ఏంటండి ధర్మాగ్రహం అందరూ అర్థం చేసుకుంటారని ఐదు రెండో రెడ్ రె రెండో శ్లోకం చాలా అధర్మంగా అక్రమంగా ఇవన్నీ ఇందులోనే ఉంటాయి అక్రమంగా ఇష్టం వచ్చినట్టు పాప అనేక రకాల పాపాలు చేసి దేవుడి గుళ్ళో డబ్బు ఇష్టం వల్ల లేదా అన్నదానం చేయటం వల్ల ఇదంతా పోతుందనుకుంటే ఏకం అన్నదానం చేసావు పుణ్యం వస్తుంది అంతే అది పోదు ఈ సంచిత కర్మ ప్రారంభ ప్రారంధ కర్మ ఆగామి అని మూడు రకాల కర్మలు ఉన్నాయి చూడండి ఆ కర్మలు నువ్వు అనుభవించాల్సింది ఈ ఈ కర్మను అనుభవించడం అనేది మనం ఎలా గుర్తుపట్టటం ఎలా గుర్తుపట్టటం అంటే ఇప్పుడు నువ్వు సుఖంగా లేవు కదా ఒకప్పుడు చేసిన పాపాన్ని అనుభవిస్తున్నావు ఓకే ఇప్పుడు ఆనందంగా ఉన్నావు కదా ఒక దశలో జీవితం అంతా సుఖంగా ఉన్నావు జీవితం అంతా ఆనందంగా ఉండవు ఇప్పుడు ఆనందంగా లేవు కదా ఒకప్పుడు చేసిన దుష్కర్మ ఫలితం నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కదా ఒకప్పుడు చేసిన సత్కర్మ ఫలితం నువ్వు దుఃఖంగా ఉన్నావంటే ఒకప్పుడు చేసిన దుర్మార్గాన్ని అదే అనుభవిస్తున్నావు ఇంకెవరిని అడగక్కర్లేదు ఇంకెవరిని అడగక్కర్లేదు పరీక్షల్లో పాస్ అయ్యాను ఏంటి అని అడగక్కర్లా బాగా అంతే పరీక్షల్లో పోయింది ఏంటి అని పక్కన ఉన్నాక చూడొద్దు నువ్వు సరిగ్గా రాయలేదనమాట అందుకని ఆ సబ్జెక్ట్ని ఎలా అయితే నీ కర్మ ద్వారా తెలుసుకుంటున్నావో ఇది కూడా అంతే ఇంకెవరిని అడగక్కరు నువ్వు డాక్టర్ దగ్గరికి ఫ్రీక్వెంట్గా వెళుతున్నావు అంటే ఎంత చేసావు ఇప్పుడు ఆ తో ఇప్పుడు ఏం చేయకూడదు కదా ఇప్పుడు కూడా అదే చేస్తున్నాం ఏంటి అంటే ఈ సబ్జెక్ట్ లేదని లేదనమాట నీ దగ్గర ఇది చదవట్లేదు అనమాట భగవద్గీత ఎందుకు అవసరం అంటే అది అవసరం రైట్ ఇప్పుడు ఇప్పుడు మిగతా మతాలకి దీని శ్లోకం ఏమిటంటే నాదత్తే కశ్యచిత్ పాపం నాదత్తే కిత్ పాపం సుకృతి అజ్ఞానేనావృతం జ్ఞానం తేనము జంతవహ ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు ఓకే నీ పుణ్యం నీ అకౌంటే నీ పాప నీ రెండు నువ్వు డ్రా చేసుకోవాల్సిందే అది ఎప్పుడు డ్రా చేసుకోవాలో పరమాత్మ అనుగ్రహిస్తాడు అన్నీ కరెక్ట్గా చేస్తున్నానండి ఎందుకు లాస్ట్ మినిట్లో పోయింది క్యూలో నిలబడ్డానండి సరిగ్గా నా దగ్గరకు వచ్చేసరికి టిక్కెట్ హౌస్ఫుల్ బోర్డు పెట్టాడు బాహుబలికి సినిమా థియేటర్కి వెళ్ళి అంటాడు ఒకడు వెళ్ళానండి నా దగ్గరకు వచ్చేసరికి హౌస్ఫుల్ బోర్డు కర్మ అని ఏది ఆఫ్టర్ ఆల్ సినిమాకి అట్లా నువ్వు ఎవరిని అడగక్కలేదు ఫలితాలు వాటి ఫలిత సత్ఫలితాలు దుష్ఫలితాలు అవన్నీ నీ చేతిలోనే పాఠం బాగా రాస్తే మంచి మార్కులు రెండవది అందరూ కరెక్ట్గా ఉన్నారండి దేవుడు నా నా కర్మ ఇట్లా రాశాడు అని నీ వాడికి ఏమి నమే ఇది ఇది ఒకటి అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ నమే ద్వేష్యోస్తి ప్రియ నేను ద్వేషింత వాడు కానీ నేను ప్రేమించేవాడు కానీ లేడు అలా ఉంటే వాడు దేవుడు ఎందుకు అవుతాడు ఓకే రైట్ మనం దేవుడు అనేది ఎంత లాజికల్గా ఉంటాయో చూడండి భగవద్గీత మాట్లాడేది హిందూయిజం మాట్లాడేది భారతదేశం మాట్లాడేది ఎవరిని నొప్పించదు నొప్పించద్దంటుంది రెండవది అది ప్రధానమైంది ఎవడన్నా తప్పు చేశాడు అనుకోండి వాడు దీన్ని అర్థం చేసుకోలేదని అర్థం వాడు సెపరేట్ గా ఉన్నాడని అర్థం తప్ప మీరు ఫండమెంట్ జోలికి వెళ్ళి హిందువులు దరిద్రులు హిందూయిజం దరిద్రం ఆ స్వామీజీ ఒక స్వామీజీ ఏదైనా పని చేశాడు అనుకోండి ఉదాహరణకి చాలా వార్తలు వస్తుంటాయి కదా చాలా చోట్ల నుంచి అది వాడి ప్రాబ్లం ధర్మం ప్రాబ్లం కాదు ఇలా చెప్పిన వాడు అలా ఎందుకు చెప్తాడు ప్రధాన స్వామీజీ మీరు నేనే లే అని కదా దేవుడు సో అలా నమే ద్వేషోస్తి న ప్రియ ఒకటి పట్ల ద్వేషం కానీ ఒకటి పట్ల ప్రేమ కానీ నాకు లేదు నాకు అందరూ సమానమే ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటాడో వాడి పక్కన ఉంటా కలిసి రావడం అంటే అది వాడు ఏంటో ఏది పట్టుకున్న బంగారం రా ఏది పోసిన పెట్రోల్ రా అని మాట్లాడుతున్నాం కదా అంటే అర్థం ఏంటి వాడు ఖచ్చి ఖచ్చితంగా ధర్మ మార్గంలో ఉన్నాడనమాట అందుకని వాడి పక్కన నడవడానికి ఇష్టపడ్డ పరమాత్మ వాడితో నాలుగడుగులు కలిసి రావడానికి వాడు అక్కడి నుంచి దిగి రావడమే కలిసి రావడం కలిసి నడవడం కలిసి రావడం అంటే అది అర్థం అందుకు కలిసి వచ్చింది అనమాట దుర్మార్గంగా చేసేవాడు కూడా మన చాలా వీడి ఏంటంటే ఇంత వీడి ఏంటి వీడికి ఇన్ని కోట్లు ఏంటి అని అనుకుంటున్నాం పూర్వం చేసింది వాడు డ్రా చేసుకుంటున్నాడు ఇప్పుడు చేసుకున్నాడే అది బ్యాంకులో వేసుకుంటున్నాడు ఇది బ్యాంకులో వేసుకుని దానికి దానికి డ్రా చేసే పీరియడ్ ఒకటి ఉంది వాడికి నెక్స్ట్ జన్మం తర్వాత పునర్జన్మ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తుంది శరీరం గృహీత్వై తా వాయుర్గంధాని జీవుడు ఒక మనం రే ఒక్కసారి వేదాంతం వస్తుంది బాగా ఒళ్ళు పొగరున్నప్పుడు ఏది మాట్లాడినా చెల్లుతున్నప్పుడు ఎటైనా వెళ్ళగలుగుతున్నప్పుడు దీని పేరు ఆరోగ్యం అంటాం దాంతోపాటు అహంకారం అని కూడా అంటాం అలా ఉన్నప్పుడు చాలా చేసేస్తుంటాం వాడికి రెండు విరోచనాల ట్యాబ్లెట్లు వేయండి వాడు గోడలు పట్టుకుని నడుస్తూ ఉంటాడు ఒకసారి దెబ్బ కరోనా రుచి చూపించమనండి ఒక పది రోజులు పడుకుని అట్లా ఉంటాడు ఆ ఉన్నప్పుడు టీవీ కట్టేసే ఓపిక కూడా ఉండదు లేచి ఒరే సౌండ్ తగ్గించి దక్కించుతావండరా ఒరే టీవీ కట్టేస్తా ఉండరా వార్తలేంట్రా అశాంతి అని అరుస్తూ ఉంటాడు చూడు ఆ టైంలో వాడికి ఏం చెప్పినా బురకెక్కుతుంటుంది ఈ కరోనా టైం దేనికంటే ఆత్మజ్ఞానం మానసిక వికాసానికి ఒక్కసారి ఇన్నర్ లుక్ టు యువర్ సెల్ఫ్ మనం ఏంటి ఎక్కడి నుంచి వచ్చాం ఇంతకాలం పరిగెడుతూ ఉన్నాం కదా అందుకని ఏది ఆ పరిగెట్టే టైంలో ఎవడప దేశం చెప్పినా బురకెక్కదు కదా ఇప్పుడు తీరుబడిగా ఉన్నావు కదా ఇప్పుడు ఎక్కుతుంది దానికోసం టైం కేటాయించు ఇప్పుడు కూడా ఆఫ్టర్ కరోనా అంటావా ఆఫ్టర్ కరోనా తర్వాత ఎంతమందిని వేసేయాలి కరోనా టైంలో జరిగింది కూడా అదేనండి చాలా చోట్ల కరోనా టైంలో మీ కరోనా టెస్ట్ చేయడానికి ఎంత తీసుకున్నారు చెప్పండి రెండు వేల ఐదు వందలు మూడు వేలు కరోనా టైంలో ఇప్పుడేంటండి ఐదు వందలు అప్పుడు ఐదు వందలే కానీ బాధేసామన్నమాట ఎంత వ్యాపారమా ఇంత దుర్మార్గమా ఇంత అమానుషమా మీరు ఎప్పటికీ మార్రా ఎంత మందికి డబ్బు లేక అలాంటి టైంలో జరగాల్సింది ఏమిటి ప్రపంచ విపత్తు అది కరోనా ఉచితంగా సేవలు జరగాలి కదా చేసేవాళ్ళు పాపం వందల కోట్లు ఇచ్చేస్తూనే ఉన్నారు మీరు మాత్రం ఓ హాస్పిటల్స్ యాజమాన్యులారా ఓ డాక్టర్స్ లారా చాలా మంది అంటే దీనికి పాల్పడ్డ వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను మీకేం మానవత్వం లేదా ఇలాంటి టైంలో వాళ్ళ ప్రేమకు దగ్గర చేర్చుకోగల వాడు పాపం అన్న ఆర్తులు ఆర్తులు జిజ్ఞాసులు లాగా మీ కాళ్ళ దగ్గరకు వచ్చారు దేవుడి దగ్గర మా ప్రాణాన్ని పెట్టాను స్వామి మీరు రక్షించండి అని వస్తే మా అమ్మమ్మ గారిని మా ఇంట్లో మా ప్రత్యక్షమైన మా అమ్మమ్మ గారిని తొంభై ఆరేళ్ల మహాతల్లి తొంభై ఆరేళ్ల మహాతల్లి నాలుగు జనరేషన్స్ చూసింది మనవల్ని ముని మనవల్ని నా పిల్లల్ని కూడా చూసింది ఆ తల్లి మా ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్కి అలా మూల విరాట్లాగా కూర్చునేది ఆడు ఆడు కూర్చుని కా ప్రతి ఫంక్షన్ అక్కడ చూస్తుండేది ఇంకొక 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 మూడేళ్ళు ఉంటే ఆవిడ వంద సంవత్సరాలు మా కుటుంబాలు చూసేవండి వంద సంవత్సరాల ఒక తల్లిని మేము చూసేవాళ్ళం ఆవిడి కరోనా వచ్చింది ఎన్ని హాస్పిటల్స్ వాళ్ళ అంటే మా మావయ్యలు ఎన్ని హాస్పిటల్స్ తిప్పారంటే ఏ హాస్పిటల్కి తిప్పినా ఫస్ట్ ఆరు లక్షలు కట్టాలటండి తర్వాత ఎంత అవుతుందో తెలియదు ఆరు లక్షలు ఇస్తే ముందు మీరు 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 ఆలోచించే టైం లేదండి ఒకటే బెడ్ ఉంది లేకపోతే ఇంకో ఆక్రమించేస్తారు ఇక్కడ డబ్బులు కాంపిటీషను ఏం చేస్తుంది ప్రభుత్వం ఆ టైంలో ఈ చేసేవాళ్ళు చూసేవాళ్ళు పరిపాలించేవాళ్ళు వీళ్ళు మానవుల దానవుల ఎంతమంది 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 ఆదరణ లేక చచ్చిపోయారు ఎంతమంది కేర్ తీసుకోలేక చచ్చిపోయారు వంట పడుతుందా మీరు తినే ఆహారం వంట పడుతుందా నేను వ్యక్తిగతంగా దూషించట్లా మీరు చేసే కర్తవ్యాన్ని విస్మరిస్తే సమాజం ఎంత అల్లకల్లోలం అవుతుందో వాళ్ళు వాళ్ళకి మీరు మీరు అదే ఫీల్ అవ్వాలి పైగా మీరు మళ్ళీ మీ మీరు మళ్ళీ పూజలు చేస్తారు గుడికి వెళ్తారు అని చేస్తారు నువ్వు నీ అలక్ష్యం వల్ల నా కుటుంబం బాధపడితే నేను ఏడిస్తే నేల తల్లి మీద రాల్చే ఒక్కొక్క చుక్క నీ తరాలని నీ కుటుంబాలని ఆనందపరుస్తుందని అనుకుంటున్నావా ఇది నమ్మితే అది నిమ్మాలి కదా సరే అసలు సబ్జెక్ట్ కూడా అక్కర్లేదు అసలు ఈ మానవత్వం లేదా మేము నిస్సహాయనం నువ్వు పరిపాలకులువి నువ్వు పరిపాలకుడివి ఫైనల్గా అట్లా ఆరు లక్షలు నిలబెట్టే గుర్చోబెట్టారు తొందర తొందరగా అంటే ఆరు లక్షల పట్టుకొస్తారు పట్టుకొస్తారండి సడన్గా ఇది రెండో ఫేస్ అంటే డబ్బే మనిషిని బతికిస్తుంది ప్రభుత్వం కాదు ప్రభుత్వం ఉన్నది అందుకు కాదు నియంత్రణ లేదు నేను ఆ టైం కానీ చెప్పాను కరోనా కరోనా విపరీతంగా వచ్చింది మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి ప్రభుత్వం మాత్రం చేతులు ఎత్తేసింది నాటకాలు ఆడుతోంది ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఉరికే ఊరికే సరదాగా ప్రెస్ మీట్ అంతే ఎంతటి కోటేశ్వరుడైనా అది ఏం హాస్పిటల్ అది గాంధీ హాస్పిటల్కి వెళ్లాల్సిందే ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్లాల్సిందే వేళకొస్తే మాత్రం ఏ వెళ్తారు అద్భుతమైన ప్రభుత్వం పంపిస్తే అక్కడ మూడు ఫేజులు ఒకటి ఏంటంటే ఇంకా మీరు ఎవరికి రాకూడదు ఇది కరోనా జోన్ ఫస్ట్ ఎవరు జాయిన్ చేశాడో ఆ కుటుంబాన్ని చూడడానికి వీల్లేదు రెండవది నీ ఎంతట నువ్వు ఆ కుటుంబానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వవు మూడవది నువ్వు ఫోన్ చేసినా నువ్వు నువ్వు రెస్పాండ్ కావు ఫైనల్గా ఫైనల్గా మా అమ్మ మన దగ్గర చూసామండి మేము ఆవిడ పోయిన ఆరు గంటల తర్వాత ఆరు గంటల తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము శ్మశానం దగ్గర ఉన్నామంటే ఆవిడని పికప్ చేసుకుని మీకు పికప్ లేదు ఏం లేదు ఏం లేదు మీరు ఇక్కడికి వచ్చి మేము జిప్ లాక్ వేసాం మీ మొహం వరకు ఆవిడ మొహం వరకు జిప్ తీస్తాం మీరు చూసి దండం పెట్టుకుని మేము ఏమన్నా ఉంటే మీరు ఇంకా దగ్గరకు కూడా రాకూడదు ఇది గవర్నమెంట్ మాకు ఇచ్చిన బహుమతి కేవలం కరోనా వల్ల కేవలం ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల కేవలం సిస్టమ్ సరిగ్గా లేకపోవటం వల్ల సిస్టమ్ ఎవడు ఎవడు గొప్ప నాయకుడు తెలుసా అండి ఒక ఆర్డర్ వేయటం కాదు ఆ ఆర్డర్ ఆ ఆర్డర్ సరిగ్గా జనాల్లోకి వెళ్ళిందో లేదో ఎగ్జిక్యూట్ చేయగలిగిన వాడు ఉంటాడే నేను అందరినీ పేరు పేరును పెట్టిన నేను 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 చెప్పలేకపోవచ్చు కానీ నేను నేను ఈ మధ్యన వీడియోస్ చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక అతని పేరు ఏదో ఉందండి ఇక ఓలలోకి వెళుతూ గడ్డం అతను కుర్రాడు జగన్ పార్టీలో ఒక అతను ఉన్నాడు ఎమ్మెల్యే అతను ఒక్కొక్కడిని దాటుకుంటూ నీకేం ప్రాబ్లం ఉంది నీకేం ప్రాబ్లం ఉంది పొద్దున్నే ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి కేతిరెడ్డి ప్రతి ఒక్కడూ అలా ఉండాలి ఇక్కడ నాకు ఎంత ఈ ఈ రాష్ట్రం ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ గీతా ప్రచారం అంటే ధర్మ ప్రచారం అని మాట్లాడుతున్నా అంతే కదా నేను ధర్మ ప్రచారం కోసమే నేను నిలబడ్డా నేను ఆ ప్రచారం కోసమే నేను గురికి నాలుగు చివరిలో లేదా రిటైర్మెంట్ తర్వాత నేను చేస్తానని కాదు నా యంగ్ స్టేజ్లో నేను ముప్పై తొమ్మిదో ఏళ్ళు చెప్తున్నాను నేను విపరీతంగా సంపాదించే టైంలో నాకు అవేమీ వద్దు నేను ధర్మ ప్రచారం చేస్తా డబ్బులు లేకపోయినా పర్వాలేదు ఎవరినారు భగవద్గీత ప్రచారం చేస్తున్నప్పుడు నాకు దొరికే రూపాయితో నేను కొనుక్కుని తినే అన అన్నం నాకు ఎంత ఆనందాన్ని ఇస్తుందో ఎంత ఇస్తుందో నేను నా నాకు నాకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నాకు చాలా కార్యక్రమం ప్రతి నెల నన్ను పోషించే కార్యక్రమాలు ఉండేవి నేను మీ వాణి కాదా ప్రభు వీటన్నిటికంటే అతిథుడు కాదా అందరూ ఒక్కటే అనే వాడు అతిథుడు కాదా అందరికి అందరిని సమానంగా చూడాలని అతిథుడు కదా ఫైనల్గా అమ్మమ్మ గారిని అలా 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 కోల్పోయేవాడి కోల్పోయాం ఏం అట్లీస్ట్ ఏంటంటే మనం అంటే బతకాలను బతకాలని కోరుకుంటాం కానీ అది రూల్ కాకపోవచ్చు పరమాత్ముడి రూల్ ఎలా ఉందో తెలియదు మనకి కానీ పేషెంట్కి ఏం జరుగుతుందనే ఆందోళన మొత్తం మా కుటుంబాలు మొత్తం వంద మంది ఎన్ని రోజులు టెన్షన్ పడ్డామండి ఇన్ఫర్మేషనే లేక అలా ఉంటే ఓకేనా నీ ఫ్యామిలీకి అలా ఉంటే ఓకేనా నేను ఏమంటానంటే నీకు ఏం జరుగుతుందో ఖచ్చితంగా అది సామాన్యుడి దాకా కూడా చేరితే అలాగే చేరితే నువ్వయ్యా ప్రభు అంటే నువ్వయ్యే జ్ఞానివంటి నీకయ్యే అర్హత ఉంది పరమాత్ముడి నిన్ను ఆశీర్వదించే అర్హత అలాంటి వాళ్ళకు ఉంటుంది అసలు రాజకీయం అంటే అసహ్యంగా అసలు మీరు టీవీ పెడితే టీవీలో రెండు వేజులు ఎంటర్టైన్మెంట్ రాజకీయం రాజకీయం కూడా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఎవరు పడితే వాడు ఇష్టం అనేట్టు మాట్లాడి అసలు దేనికోసం పనిచేస్తున్నారో తెలియక నేను ఇందాక ఇందాక చెప్పాను ఆయన దాన్ని సస్టైన్ చేయమని కోరుకుంటున్నాను కేతిరెడ్డి ఎవరు కేతిరెడ్డి ఆ కేతిరెడ్డి గారిని ఇంకోటి ఈ వేదిక నుంచి ఇంకో ఏం చెప్తున్నానంటే ఆయన ఆయన వస్తుంటే పర్పస్లెస్గా ఎవరు ఏ పని చేయొద్దు ఆయన జనాల దగ్గరికి వస్తున్నాడు అందరినీ ప్రేమగా రిసీవ్ చేసుకుంటున్నాడు అందరినీ పెద్దమ్మ పెద్దమ్మ అని గౌరవిస్తున్నాడు అలాంటి అన్నయ్యో అలాంటి తమ్ముడో అలాంటి ఒక లైఫ్ పార్ట్నరో మాకుంటే బాగుంది అనిపించేట్టుగా ప్రవర్తిస్తున్నాడు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిపెడుతున్నాడు అలాంటి వాళ్ళు ఎక్కడికి వచ్చినా ఏ రూమ్ ఏ ఇంటి దగ్గరికి వచ్చినా ఏ ప్లేస్కి వెళ్ళినా ముందు దండ వేసి లేదా బొకే ఇచ్చి షాల్ కప్పి ఇంత గౌరవిస్తున్నారు ఇదంతా బాగానే ఉంది కానీ కేతరెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ వేస్ట్ దండ పక్కన పడేసారు రెండవది అదేంటివల్వ కప్పారు అది వేస్ట్ ఎందుకంటే ఈ రోజుల్లో షాలువాలు మీరు దుప్పటిగా కప్పుకోవడానికి ఉపయోగపడదు వేరే ఇంకెక్కడికి మీరు అసలు మీకు మీకు బిని గుర్తించుకో ఏది గుర్తించుకోవడానికి ఉపయోగపడదు మళ్ళీ వాడడానికి ఉపయోగపడదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎక్కడికి వెళ్ళినా జనాల అభిమానం చూపించమనండి కానీ ఏ రూపంలో అంటే వాళ్ళు మీకు పళ్ళు ఇవ్వమనండి ఫ్రూట్స్ సాయంత్రం అయిపోయే లోపల పళ్ళు బాగా అక్యూములేట్ అవుతాయి ఇమ్మీడియట్గా వాటిని ప్రతిరోజు అనాథాశ్రమాలకి స్కూల్స్కి చేర్చండి అండి అది పర్పస్ఫుల్ రిసీవింగ్ ఆఫ్ గిఫ్ట్స్ అంటే గిఫ్ట్స్ అంటే అవి ఇది అసలు రెండు మన పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా నేను అదే చెప్తుంటాను ఉపయోగం లేని గిఫ్ట్స్ ఇవ్వద్దాయా కనీసం వాటిని మనం మన స్మెల్ కూడా చేయం వాటంక కూడా చూడం ఇలా అంటున్నాం ఈ బొకే తీసుకుంటున్నాం ఇట్లా అంటున్నాం వాడు పక్కన పడేస్తున్నాడు మీరు ఆ ఫంక్షన్ హాల్ ఖాళీ చేసే ముందు ఒక్క బొకే ఇంటికి వెళ్ళదు అంటే నీ ప్రయత్నం అంతా వ్యర్థం కదా ఏంటిది నాన్సెన్స్ అంటే ఏ పని చేసినా ఆలోచించరా ఆలోచించరా ప్రతిదీ ఉపయోగపడాలండి ప్రతిదీ ప్రజలకు ఉపయోగపడాలి ప్రతిదీ దేశానికి ఉపయోగపడాలి ప్రతిదీ నీ ఆరోగ్యానికి ఉపయోగపడాలి ప్రతిదీ నువ్వు ఎవరిని అటెంప్ట్ చేస్తున్నావు వాడికి ఉపయోగపడాలి కరెక్టా కదా సో కేతిరెడ్డి గారికి ఇది నాకు ఇది నా విజ్ఞప్తి మీరు తీసుకునే గిఫ్ట్స్ ఏమయ్యా నాకు నాకు ఈ దండలో గిన్నలో ఏమొద్దు నాకు పళ్ళు ఇవ్వండి లేదా నాకు అప్పు ఏదో విద్యార్థులకు పంచి పెట్టడానికి ఏదైనా నోట్బుక్స్ ఇవ్వండి నేను వాటిని గిఫ్ట్స్గా స్వీకరిస్తాను సాయంత్రం అయ్యేసరికి ఇది ఖచ్చితంగా నెక్స్ట్ డే మార్నింగ్ విద్యాలయాలకు వెళ్ళిపోతాయి ఇట్లా అవుట్ అయిపోతాయి ఫ్రూట్స్ అనాథాశ్రమాలకి వృద్ధాశ్రమాలకి వెళ్ళిపోతాయి అట్లా వాటికి ఉపయోగపడే నాకు గిఫ్ట్ ఇవ్వండి అది నేను ఆనందిస్తాను అని ఆయన డిక్లేర్ చేశాడు అనుకోండి మీరు అన్డౌటెడ్లీ ఇందులో ధర్మం ఉంది న్యాయం ఉంది ఒక మార్గదర్శనం ఉంది మిగతా వాళ్ళందరూ ఇదే పని చేస్తారండి చేస్తారండిచరతి శ్రేష్ట అంటే అది అర్థం సో ఇది రెండో శ్లోకం అట్లా మీకు పద్దెనిమిది అధ్యాయాలు చెప్పడం చాలా కష్టం కానీ ఇంకో రెండు శ్లోకా మీకు ఐదు శ్లోకాలు నేను వివరిస్తాను తర్వాత ప్రధానమైన శ్లోకం కర్మయోగ నుంచి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి జాగ్రత్తగా కదనండి కర్మణ్యేవా అధిక కర్మల్ని ఆచరించడం మీదే నీకు అధికారం ఉంది అంటే నువ్వు ఏ పని అయితే తీసుకున్నావో దాన్ని సిన్సియర్గా చేయి ఇందాక చెప్పాను పనిని సిన్సియర్గా చేయి పనిని ఎంజాయ్ చేస్తూ చేయి పనిని వాచి చూస్తూ చేసుకోకు పనిని లోకక్షేమం కోసం చెయ్యి పనిని పరమాత్మ ఇచ్చిన శక్తిని వినియోగిస్తున్నాననే ఆనందంతో చేయి ఇవన్నీ నిజాలు ఇవన్నీ నా అకౌంట్లో పట్టలేదు కదా ఎందుకు చేయాలి అనే విత్డ్రాయల్ టెండెన్సీలో ఉండకు ఎంత ప్రాక్టికల్ తెలుసా అండి ఇది పని చేయడం కూడా మీ 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 చేతిలో లేదండి అది మీరు నిన్న ప్లాన్ చేశారు ఇంటర్వ్యూ ఎక్కడ జరిగింది ఇవాళ జరిగింది ఇది నిన్న నేను ప్రిపేర్ అయ్యా ఎందుకో జరగలేదు అది అది ఒక చిన్న అదే కాదు అదే అది పర్లేదు ఇదే ఇదే కాదు వేరే చోటకి ఎక్కడికో వెళ్దాం ఉన్నారు ఒక ఇంటర్వ్యూకి వెళదాం అనుకున్నారు దారిలో ఏదో జరిగింది వెనక్కి తిరిగి వచ్చారు ఇప్పుడు ప్లానింగ్ ఏమైంది జరగలేదు అంటే మీ చేతుల్లో ఉన్నట్టు అది అందుకని ఆధ్యాత్మికము ఆది భౌతికము ఆది దైవికము అనేది ప్రతిదీ నేను అందుకని నేను అనేది లేదండి భగవద్గీత చదివితే ఏమొస్తుందంటే మన డిక్షనరీలోంచి నేను అనే పదం పోతుంది నాది అనే పదం పోతుంది పోవాలి ఎందుకు పోవాలంటే నేను శాశ్వతం కాదు నాది శాశ్వతం కాదు రెండు పోయేవే కాబట్టి యదృశ్యం తన్నస్యం నేను అనుకున్న ప్రతిదీ రాలిపోవాల్సిందే నేను బాధపడ్డాను అమ్మమ్మగారు బాధపడితే వస్తుంది ఆవిడ టైం అదే ఆవిడ వెళ్ళిపోయింది అంతే దానికి ప్రిపేర్డ్గా ఉండటం అదేదో పోయిందని భగవద్గీత చదివితే ఆత్మహత్యలు ఉండవు మెంటల్ స్టబర్నెస్ ఉంటుంది సో వాట్ ఫస్ట్ క్వశ్చన్ సరే ఓకే వాట్ నెక్స్ట్ తర్వాత ఏం చేయాలి అంతే తప్ప నేను కూడా చచ్చిపోతా ఇవాళ ప్రతివాడు ఆత్మహత్య ఏంటండి భగవద్గీతలు చదివితే ఆత్మహత్యలు ఉండవు పది మార్కులు తక్కువ వస్తే తెలంగాణ పిల్లలు మన పిల్లలు చచ్చిపోతారా ఎంత దారుణం ఉండేది తల్లిదండ్రులకు ఎంత 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 అవమానం ఎంత ఎంత ఆక్రోషం ఉండేది ఒక జీవితం మొత్తం మీరు తీసుకున్న స్పాట్లో నిర్ణయానికి ఒక జీవితం మొత్తం తల్లిదండ్రులకి నిన్ను కన్నా పాపానికో పుణ్యానికో నీ తల్లిదండ్రులకి ఇచ్చే పనిష్మెంటా నో చచ్చిపోకూడదు చచ్చే చచ్చిపోయి సాధించాలని అనుకోవద్దు దయచేసి చచ్చే ముందే సాధించి చచ్చిపోండి అది మీరు ప్రపంచంలో ఉండిపోతారు చావడం ఖాయం కానీ ఏదైనా సాధించి చచ్చిపోండి మా ఇంతటి గొప్పవాడు మా ఫ్యామిలీలో ఉన్నవాడు మీకు ఎందుకంటే మా దేశ సరిహద్దుల్లో కాపలా ఉండి మన 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 తెలంగాణ పిల్లవాడేనా పిల్లవాడైనా అతను అతను కేసీఆర్ గారు కూడా వెళ్ళి సంతోష్ ఆయన ఇంటికి వెళ్ళి ఇచ్చారు కదా ఒక వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్థిక పారితోషికంతో వాళ్ళని గౌరవించారు కదా ఇప్పుడు ఏంటి చెప్పండి మరణానికే పంపించారు వాళ్ళ తల్లిదండ్రులు అక్కడుంటే ఏదో రోజు యుద్ధం వస్తే పోవాల్సిందే అప్లికేషన్లో సైన్ తీసుకునేది కూడా అదే కదా హాస్పిటల్లో మీరు బెడ్ మీద పడుకున్నప్పుడు కూడా సైన్ తీసుకుని ఒకటి ఏదో ఒకవేళ ఏదైనా అయితే మాది బాధ్యత కాదు అవి ఇదే కదా దానికి తెగించే వెళుతున్నాం కదా అలాంటి అలా అప్పుడు ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే బాధపడుతున్నా కూడా దేశం కోసం వెళ్ళిపోయాడు ప్రపంచం అంతా నా కొడుకుని గౌరవిస్తోంది ప్రపంచం అంతా తరలి వాడిని మనం చూడలేదు ఇప్పుడు ఆ ఉండే ఏరియాలో వెళ్ళిపోయిన వాడిని ఎప్పుడు చూడలేదు ఇప్పుడు శవంగా మారిపోయి వచ్చినా అతన్ని చూసిన దానికంటే మిన్నగా భావించి అతను దైవ స్వరూపుడుగా భావిస్తున్నాడంటే కారణం తెలుసా త్యాగము భగవద్గీత విగ్రహాలు పెట్టారు అది కదా వాళ్ళని పెట్టండి విగ్రహాలు స్వార్థపరులకు విగ్రహాలు పెట్టకండి పెడితే పనిష్మెంట్ ఏంటంటే ఎప్పుడు నెత్తి మీద వాళ్ళ కాకు రెట్టేసే కాకులు నిరంతరం ఎండలో వాడి కర్మ కాలి నిరంతరం ఎండలో ఉండిపోయి వానికి తడుస్తూ త్యాగ మీరు రాజకీయ నాయకుడు పెట్టండి త్యాగి ఎవరికైనా పెట్టండి కానీ వాడు హీ మస్ట్ బి ఏ త్యాగు త్యాగి త్యాగి నా కాదు ఈ ఫలితం నేను లోకానికే అర్పణ చేస్తాను వాళ్ళని మీరు 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 త్యాగులనండి ప్రతివాడిని మహాత్మా గాంధీతో పోల్చకండి మహాత్మా గాంధీకి ఎందుకు త్యా మహాత్మా అనేందుకు ఎందుకు పేరు వచ్చిందంటే ఆయన కర్మఫల త్యాగి కాబట్టి త్యాగం అంటే అర్థం ఏంటంటే లోకం కోసం ఆయన ఈ దేశం కోసం ఆయన ఫ్రీడమ్ ఫైట్ చేసి ఫైట్ అయి అయిపోయిన తర్వాత మొట్టమొదటి ప్రధాని నేనే నేనే అని కూర్చోలేదు ఆయన అండర్లైన్ మీరే మీరే అంటే మీరే చెయ్యి మీరేమంటే వీడికి ఏమండి అని నెహ్రూ చెప్పారు తప్ప అతను అసలు పొలి పొలిటికల్ ఇదే తీసుకోలేదు అతనికి అతనికి ఏమి ఆ చరిత్ర పిచ్చేమన్నా ఉందే భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి భారతదేశపు మొట్టమొదటి ప్రధా రాష్ట్రపతి భారతదేశపు ఫలానా ఉపరాష్ట్రపతి అట్లాంటి పిచ్చ ఏమన్నా ఉందా అట్లా లేదు కాబట్టి ఆయన యోగి అన్నారు ఒక పని చెయ్యి భగవద్గీత అది చెప్తుంది కర్మ ఒక పని చేయి ఆ చేసిన దాని ఫలితం పరమాత్మ భావించు కానీ నీ అకౌంట్లో వేసుకోకు నువ్వు అనుభవించడానికి ప్రయత్నించకు కర్మఫల త్యాగమే త్యాగం అంటారు త్యాగం అనే పదవి ఎక్కడికక్కడ వాడేకండి నన్ను కూడా చాలా మంది మీరు త్యాగం త్యాగం అంటున్నారు మీరు మీరు పదేళ్ళు త్యాగం చేశారు ఈ త్యాగం అది దేవుడు నాకు ఇచ్చిన పదేళ్ల కాలాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటాను నేను ఎప్పుడు ఆనందిస్తానంటే ఇది చేసినందు కాదు ఇది జనాలు ఎక్కువ ఉపయోగిస్తుంటే నేను అప్పుడు ఆనందిస్తాను భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన ధ్యేయాల్లో ఇంగ్లీష్లో రికార్డ్ చేసి ప్రపంచానికి అందించడం ఇంగ్లీష్ మన అమెరికాలో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం దీనికి కూడా మనం స్పాన్సర్స్ని ఆహ్వానిస్తున్నాం అమెరికా అధ్యక్షుడి చేతుల మీదుగా విడుదల చేయాలి తర్వాత ఈ రెండు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్తో పాటు ముఖ్యంగా బిఎస్ గారు భారతదేశంలో ప్రధానంగా ప్రతి చోటకి భగవద్గీత చేర్చ ముఖ్యంగా కృష్ణుడు ఎక్కడైతే సుప్రతిష్ఠుడై ఉన్నాడో అక్కడికల్లా ఆయా భాషల్లోకి భగవద్గీతని చేర్చాలనేది ప్రధానమైన సంకల్పం బిఎస్ గారు అలాంటి వాటిల్లో కృష్ణుడు పుట్టిన మధుర అక్కడికి చేర్చాలంటే హిందీలో చేయాలి రెండు రెండు కృష్ణుడు పరిపాలించిన ద్వారక అక్కడికి చేర్చాలంటే గుజరాతీలో రికార్డ్ రెండవది ఈ ఈ మన మన సౌత్ ఇండియాలో ముఖ్యంగా రెండు ప్రధానమైన ఉన్నాయి ఒకటి ఉడుపి ఉడుపి శ్రీకృష్ణుడు అక్కడికి చేర్చాలంటే కన్నడ రెండు మలయాళం కేరళకి చేర్చాలంటే కేరళలో గురువాయూరు గురువాయూరులో కృష్ణుడు అక్కడికి చేర్చాలంటే మలయాళం మేము మొన్న లాస్ట్ ఇయర్ ఒక ట్రిప్కి వెళ్ళినప్పుడు దురదృష్టం ఏంటంటే పాపం తెలియక మీరు అమాయకులనే కన్వర్ట్ చేయగలరండి నేను హిందువుల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముందు హిందూయిజం అంటే ఏమిటో అసలు బేసిక్గా తెలుసుకోండి అది ఎంత గొప్పదో తెలుసుకోండి మీరు అద్భుతమైన అద్భుతమైన పవర్ఫుల్ వజ్రాన్ని మీ దగ్గర పెట్టుకుని దాన్ని పక్కన పడేసి ధగధగ ఒక గాజు మొక్క కోసం పక్క మతాలలోకి వెళ్తారా అవన్నీ అలాంటివి వాళ్ళు ప్రేమించుకొనివ్వండి నువ్వు వెళ్ళేంత సీన్ అక్కడ లేదు నువ్వు ఇది వదిలేసి నేను అదే చెప్పేది నా తల్లి చాలా గొప్పదైనప్పుడు ఇంకో తల్లి దగ్గరికి వెళ్లాల్సిందేమిటి అంటే నీ తల్లి గొప్పతనం తెలుసుకోక అక్కడే ఉండిపోతున్నాను అనమాట అందుకని వాడు ఆ బలహీనతతో నీ దేవుడు ఎవడు నీ దేవుడు ఏమి ఇవ్వడు ఎలా ఇస్తాడు ఇప్పుడు లక్ష్యంగా పెట్టుకోవాలంగా ఇది ఇది లక్ష్యంగా పెట్టుకున్నాం అంటే మనకి బడ్జెట్ని బట్టి దాతల్ని బట్టి మాకు ప్రతి సంవత్సరం ఒక లాంగ్వేజ్లో రిలీజ్ అయిపోవాలి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో రిలీజ్ చేసేయాలి దీని తర్వాత చైనీసు ఇండోనేషియా అట్లాంటి ఆ ఆ లాంగ్వేజెస్లో కూడా ముఖ్యంగా భారతదేశం భారతదేశ వాంగ్మయాన్ని గుర్తించే జర్మనీ ఇలాంటి ఇలాంటి భాషలకు రష్యన్ రష్యన్ నేను రష్యా వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది అసలు యుద్ధాన్ని బోధించే భగవద్గీత మా ధర్మగ్రంథం ఎలా అవుతుంది దీన్ని బ్యాన్ చేయాలని రష్యాలు నేను వెళ్ళినప్పుడు నేను భగవద్గీత చెప్తున్నానని రష్యన్ స్టూడెంట్స్ని నా దగ్గర తీసుకొచ్చారు వాళ్ళు భగవద్గీత చెప్తుంటే నా ముందు ఇండియన్ ఇండియన్ భగవద్గీత టీచర్ హ్యాస్ కమ్ ప్లీజ్ లిసన్ టు హిమ్ అని ఆ పిల్లలందరిని తీసుకొస్తే ఆ పిల్లలు నేను మీకు ఆ ఫోటో చూపిస్తాను మీకు మీరు నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఏ ఫొటోస్ కావాలో అవన్నీ కూడా మన మేనేజర్కి మీరు చూపిస్తే ఆ ఫొటోస్ ఇస్తారు లేకపోతే ఏదో నోటుకు వచ్చి మాట్లాడేస్తున్నాను జనాలు అనుకునే ప్రమాదం సో ఆ రష్యన్ పిల్లలు వాళ్ళు వాడు అని వాడు ఆ యాక్సిడెంట్తో మాట్లాడుతుంటే ఇదేంటే మన 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 దేశంలో మన పిల్లలు ఎక్కడున్నారు మన పిల్లలకి భగవద్గీత రాదా ఇది రాకుండా చాలా పిచ్చి పిచ్చి అని మాట్లాడేస్తున్నారా మిగతావని విద్యలండి మనం నేర్చుకుంటామని విద్యలు ఇది జ్ఞానం ఈ జ్ఞానం లేకపోతే విద్యల్ని ఎందుకు ఉపయోగించుకోవాలో మనకు అర్థం కాదండి అందుకనే ఇదంతా ఈ కరోనా టైంలో మీరు మాస్కులు ఎంతెంత కమ్మేశారండి ఒక్కొక్కటి వందల ఏంటి ఏంటంటే డబ్బు ఏంటంటున్నా మానవత్వాన్ని ప్రజ్వలింపచేసేది మానవత్వం నుంచి దైవత్వా దైవత్వానికి నేరుగా మార్గం వేసేది ఒక్క భగవద్గీత మాత్రమే ఏదైనా అక్కడ ప్రాబ్లం జరుగుతుందంటే వాడికి భగవద్గీత బ్యాక్గ్రౌండ్ లేదన్నమాట అంతే ఇది కర్మణ్యవాది కారస్తే మేము అల్టిమేట్గా ఈ నేను మధ్య మధ్యలో ఒక డైవర్ట్ అయినా కూడా మంచి నేను కొన్ని కొన్ని పాయింట్స్ చెప్తాను భగవద్గీత ఫౌండేషన్ ప్రధానమైన ధ్యేయం బడి గుడి రైట్ నేను నాకు ఈ పవరు నాకు ఇప్పుడు యాభై నాలుగు ఏళ్ళు నాకు ఈ పవర్ ఎంతకాలం ఉంటుందో తెలియదు కదా ఆరోగ్యం నెక్స్ట్ మినిట్ ఆరోగ్యం ఇట్స్ నాట్ కెన్ యూర్ హ్యాండ్స్ కొంతకాలం తర్వాత మనం ఉండం లేనప్పుడు ఒక వ్యవస్థ ఉండాలి ఆ వ్యవస్థ ద్వారా ఈ ప్రచారం జరగాలి జరగడం కోసం ఎక్కడెక్కడ భగవద్గీతను ప్రచారం చేసే వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం భగవద్గీత ఫౌండేషన్ చేస్తాం విస్తృతం ప్రయత్నం జరగాలి ప్రతి సంవత్సరం గీతా గీతా జయంతి ఉత్సవాల్ని చాలా వేడుక చేస్తాం కానీ భారతదేశం గుర్తించేంత వైభవంగా జరగాలి జరగాలి యోగా డే వైభవంగా జరగాలి దీనికి ఈ ఈ గీతా జయంతిని ఇంటర్నేషనల్ విజ్డమ్ డే అని పెట్టాలి ప్రపంచానికి జ్ఞానాన్ని బోధించిన రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి డిసెంబర్ నాలుగు దానికి దానికి డేట్ ఆ ఏకాదశి ఎప్పుడు వస్తే అప్పుడు చేస్తారు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ వచ్చింది ఈ సంవత్సరం డిసెంబర్ ఫోర్టీన్త్ వస్తుంది ఓకే దాన్ని వైభవంగా చేయాలి బడీ గుడి అది అది ఒక యూనిక్ కాన్సెప్ట్ అనుకున్నాం బిఎస్ గారు అదేంటంటే నేను ప్రారంభంలో చెప్పినట్టు ప్రపంచ మానవాళికి జీవన సరళిని జీవన విధానాన్ని జ్ఞానాన్ని హౌ టు బిహేవ్ యువర్ హౌ టు బిహేవ్ యువర్ సెల్ఫ్ హౌ టు లీడ్ యువర్ లైఫ్ ఇన్ ఎ గ్రేట్ వే అని ప్రపంచానికి బోధించిన ప్రారంభ ప్రాథమిక గ్రంథం అంతకుముందు ఎవరు చెప్పలేదు ఆ తర్వాత ఈ స్థాయిలో ఎవరు చెప్పలేదు అలాంటి గ్రంథమైన భగవద్గీతకి బడి ఆ గ్రంథ ఆ గ్రంథ రూపంలో ఆ బోధ చేసిన కృష్ణం వందే జగద్గురువు జగద్గురువైన యూనివర్సల్ టీచర్ ఆ పాఠాన్ని బోధించిన శ్రీకృష్ణ పరమాత్మకి గుడి దేవాలయం విద్యాలయం గుడి బడి ఈ కాన్సెప్ట్తో హైదరాబాద్లో అంటే ఏ ప్రభుత్వం స్థలం ఇస్తే లేదా ఏ మహానుభావుడు పూనుకుంటే పద్ భగవద్గీత కాన్సెప్టే పద్దెనిమిది అధ్యాయాలు పద్దెనిమిది ఎకరాల స్థలంలో బడిని గుడిని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆ ప్రాంగణంలోకి వచ్చేవాడికి సంపూర్ణ భగవద్గీత నేర్పించి ప్రతిరోజు మీ గుడికి వస్తే మామూలుగా ఏ గుడికి వెళ్ళినా కూడా గుళ్ళో తీర్థం ఇచ్చేటప్పుడు మనం ఏది నేర్చుకోకుండా వస్తామండి అది విచిత్రం దేవాలయాలు జ్ఞాన కేంద్రాలు కానీ డబ్బు వేయడం ఏదో కోరిక కోరుకోవటం తీర్థం ప్రసాదం తీసుకోవటం వచ్చేయటం ఈ ప్రాసెస్ మొత్తం మీద చివరికి దేవుళ్ళ గుళ్ళు టూరిజం ప్లేస్లాగా తయారైన తప్ప జ్ఞానం ఇక్కడ నుంచి మనం ఏదో నేర్చుకోవాలి మనం శాశ్వతంగా ఉండేట్టుగా ఏదో తెలుసుకోవాలి ఇది లేదండి ఇక్కడ సార్ యాదగిరి గుట్టలో మీకు ఇచ్చి ఉండాలి మీకు అవకాశం రావాలి కదా లేదు లేదు దానికి ఏం రాజకీయాల్లో ఏమిటో తెలియదు తర్వాత మనం అన్న అప్రోచ్ అయితే వాళ్ళు ఏదైనా ఎడంకాలతో అంతారా గుడికాలతో అంతారో తెలియదు అక్కడ రూపాయలకి ఎక్కడ చొప్పుని వాటికి ఇది చాలా నేను చెప్తున్నాను కదా చాలా ప్రామిస్లు చాలా ఇవి ఉంటాయి మనం నేను వీటిని మాట్లాడితే ఇది ఏదో కాంట్రవర్సీగా నెగిటివ్గా అయ్యే ప్రమాదాలు ఉంటాయి తప్ప మీరు చూడండి ఈ సందర్భంగా చెప్పే పని నేను చాలా మంది నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చాలామంది ఇది ఇది మీరు వేయిచు కూడా నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు చాలామంది బ్యూరోక్రాట్స్ని చూశాను పదవిలో ఉన్నప్పుడు చాలా బిజీగా ఉన్నట్టు ప్రవర్తిస్తారు మీరు మీరు మాట్లాడ అమ్మ ఆయన బిజీగా ఉన్నాడు ఎందుకులే అని మనకు భావన కలిగించేట్టుగా లేదా ఒకవేళ మీరు మాట్లాడితే మనకేదో హోంవర్క్ చెప్తారు వాడికి వర్క్ చెప్ప వర్క్ అడగడానికి వెళ్తే హోంవర్క్ చెప్తాడు ఇది చేసుకొచ్చే లోపల ఇంకోటి ఏదో చెప్తాడు దాటేస్తాడు ఈ లోపల పదవీ కాలం అయిపోతుంది చాలామందిని చూశాను ఇందులో మళ్ళీ మనుష్యానం సహస్రేషు అన్నట్టుగా కోట్ల మందిలో కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది బ్యూరోక్రెట్స్ మహాత్ములు ఉన్నారు ఆ నువ్వేంటి వెంటనే జరిగిపోవాలి అది వెంటనే అందరిది వెంటనే వెంటనే నాకు దేవుడి ఇచ్చింది హెల్ప్ చేయడానికి అయ్యా థ్యాంక్స్ చెప్పొద్దు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు కొంతమంది మాత్రమే వీళ్ళు అంతమంది కావాలనేది నా అధ్యాయం పదవిలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా రిటైర్ అయిపోయిన తర్వాత చాలా కబుర్లు చెప్పే మహాత్ములు చాలా చూశాను ఓకే రిటైర్ అయిన తర్వాత వాళ్ళ ముందు మైకి పెడితే అబ్బో అసలు ఇంతకంటే మించిన ఆధ్యాత్మికవేత్త లేడు ఇంతకంటే మించిన మానవోత్తములు లేడు అన్నట్టుగా ఉపన్యాసాలు చెప్పే బ్యూరోక్రాట్స్ని చూశాను ఆఫీసర్స్ని చూశాను అందుకని నేను ఒక ఆరాలోకి వెళ్ళాలనుకోవట్లేదు ఈ గుడి బుడి కాన్సెప్ట్ క ఎవరి సహాయంతో జరుగుతుందో ఒక తెలియదు ఎప్పుడు ఈ మిరకిల్ విశ్వేశ్వరరావు గారు హెల్ప్ చేసినట్టుగా ఇవన్నీ అద్భుతాలు ఈ మిరాకిల్స్ జరుగుతాయో తెలియదు ఈ పద్దెనిమిది ఎకరాల్లో ఒక కొండ మీద ఓకే ఆక్సిజన్ పర్ఫెక్ట్ గా అందుతున్న ప్లేస్ లో దేవుడి దగ్గరికి దైవం దగ్గరకు వెళితే మీ ఖచ్చితంగా తీర్థం ఇచ్చి మీ చేత భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పించాల్సిందే కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో మీరు చెప్పండి సర్వధర్మాన్ సర్వధర్మాన్ పరిత్యజ్య పరిత్యజ్య మామేకం మామేకం శరణం వ్రజ శరణం వ్రజ అహంత్వా అహంత్వా సర్వ పాపేభ్య సర్వ పాపే మోక్షయిష్యామి మోక్షయిష్యామి మా శుచ మా శుచ సర్వకార్య సిద్ధి మంత్రం పద్దెనిమిది అధ్యాయంలో అరవై ఆరో శ్లోకం ఇది జరిగితే ఏమొస్తుంది అంటే ఏమొస్తుందో ముందు ప్రయత్నించు ఊరికే ప్రశ్న ప్రశ్నలు వేయకు భగవద్గీతలో మనిషి మాట్లాడితే మాట మిగతా మతాల వాళ్ళందరూ చూడండి మిగతా మత గ్రంథాలందరూ మనుషుల చేత రాయబడినవి అండలయం దాన్ని లోతులకు వెళ్ళక్కర్లేదు కానీ భగవద్గీత సాక్షాత్తు పరమాత్మ తను పరమాత్మగా ప్రకటించుకుని అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత సర్వభూతముల ఎందున్న ఆత్మను నేనే వాటి ఆది మధ్యాంతములను నేనే ఎవడు పరమాత్మ సో వాడు పరమాత్మగా ప్రకటించుకుని అర్జునుడు అనే విద్యార్థిని అడ్డం పెట్టుకుని ప్రపంచానికి బోధించిన జీవిత పాఠం భగవద్గీత కాబట్టి మనిషి మాట్లాడితే దాని పేరు మాట అదే మాట దేవుడు మాట్లాడితే మంత్రము మంత్రనికి సహజమైన శక్తి ఉంది నమ్ముతారా నమ్మితేనే రండి ఇదంతా ఈ ఈ గొడవంతా నమ్మే వాళ్ళకే అసలు నమ్మని వాళ్ళకి దగ్గరకు కూడా రావద్దు మీ పదో శాతం మాకు ఇవ్వమని అట్లా ఏం అడగట్లేదు మీరు మీరు సంపాదించేది మత్ మీరు మీరు ఫౌండేషన్కి ఇచ్చేదో మీరు చెప్పాను కదా ఇన్ని సంవత్సరాల్లో భగవద్గీతని వ్యాప్తం చేయడం కోసం ఇన్ని భాషలు ఇంత ప్రయత్నం ఇదంతా చేసేది లోకక్షేమం కోసం నేను మళ్ళీ సినిమా పాట అక్కడ పాడలేదు ఆచరించి మాట్లాడుతున్నాను ఇందాక చెప్పినట్టుగా సో దీన్ని ప్రతివాడికి ఇస్తూ ఆ మంత్రం చెప్పి తీరాల్సిందే ఈ సర్వకార్య సిద్ధి మంత్రం ఫలించాల్సిందే సో అట్లా మీకు అక్కడ ఒక స్కూల్ అనమాట మొత్తం నేర్చుకునే నేర్చుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇందాకన్నారే అందరికి ఎలా చేరుతుంది అంటే ముందు ఇంట్లో నుంచి మొదలెట్టండి మొదలు పెట్టండి ముందు అసలు నోరు ఏదో తిరుగుతుంది ఏదో తెలుగుతాం ప్రయత్నిస్తుంది తర్వాత కరెక్షన్స్ ఇక్కడ చేసుకోండి లేదా ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకోండి అలాంటి ప్రయత్నం చేసే ఒక విశ్వవిద్యాలయం లాంటి ప్రయత్నమే మేము చేయబోతున్నాం బడి గుడి ఆ కృష్ణుడు కూడా ఊరికే మన కృష్ణుడు అనగానే ఫ్లూట్ పట్టుకుని వెనకాల ఆవు ఇలా కనిపిస్తుంటాయి సినిమా స్టైల్స్ అలాంటి కృష్ణుడు కాదు మేము మేము విగ్రహం అనుకునేది అర్జునుడికి అర్జునుడికి అర్జు అర్జునుడికి విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు తలడిల్లిపోతాడు భీతిల్లిపోతాడు ఆవేదన ఆందోళన ఇంత మనమే అసలు మనకి మనం ఊహించుకుంటేనే భయం వేస్తుంటే వాడు అంత చూసి ఆది అయిన నీవు నేను నేను దర్శించలేకపోతున్నాను చర్మచక్షువులతో నువ్వు ది అయినా దివ్య దృష్టి ఇచ్చావు నాకు అయినా కూడా నేను దర్శించలేకపోతున్నాను నీ పాదాల దగ్గర ఎక్కడో రేణువులాగా ఉన్నాను అదేమో ఇంతంత కనిపిస్తున్నాయి ఎక్కడో నీ తల ఎక్కడుందో తెలియట్లేదు అర్జున అంటుంటే నాకు మైండ్ బ్లాక్ అవుతోంది నేను 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 ఇవి చూడలేకపోతున్నాను అందుకని ఉపసంహరించి కిరీటము గద చంక్ శంఖము చక్రము అభయహస్తముతో కూడిన చతుర్భుజ స్వరూపుడైన పరమాత్మని పరమాత్మ రూపంలో నిన్ను దర్శించాలనుకుంటున్నాను కిరీటనం గదినం చక్రహస్తం ఇచ్ఛామిత్వాన్ ద్రష్టు మహంత థైవ తేనైవ రూపేణ చతుర్భుజైన సహస్రబాహోభవ విశ్వమూర్తి అంటే అప్పుడు అర్జునుడు కోరి వాడు వాడికి ఆల్రెడీ చూపించాడు మొదట మాములు రూపం చూపించాడు ఆల్రెడీ ఒకటి ఇక్కటి మీద రెండు నాట్లు వేస్తే వీడు ఇంకొక ఇంకో సినిమా కూడా చూపించమంటున్నాడు మళ్ళీ యథా రూపానికి వీడు కోరిన రూపానికి నాలుగు చేతులతో ఉన్న సహజ స్వరూపుడైన సహజ సుందరమైన రూపంతో అర్జునుడికి దర్శింపజేశాడే అలాంటి రూపంతో కూడిన విగ్రహంతో కూడిన దేవాలయం ప్రపంచంలో లేదు ఓకే సో ఆ దేవాలయాన్ని నిర్మించాలన్నది దానికి ఏ రాజు సహకరిస్తాడో దానికి ఏ రాజు ముందుకొచ్చి దీనికి ఈ మార్గంలో మేము ఉంటాడు అది 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 వీలైనంత త్వరగా మేము మేము ఆరోగ్యంగా ఉండి పనిచేసే శక్తిలో ఉన్నప్పుడే వీళ్ళందరూ సమకూరాలని ఇన్ని భాషల్లో భగవద్గీత ద్వారా సమసమాజం నిర్మాణ ఏంటో సమాజ నిర్మాణ స్థాపన జరగాలని అందరూ సద్బుద్ధితో సద్బుద్ధితో వాళ్ళ స్వాతంత్రం వచ్చిన కొత్తల్లోనే ప్రతి మనిషి మహాకవి శ్రీ రాశాడు చూడండి పాడవోయి భారతీయుడ ప్రతి మనిషి మరి ఒకని దోచుకునేవాడే తన స్వార్థం తన ఇది చూసుకునే తన 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 సౌఖ్యం చూసుకునేవాడే అని స్వా స్వాతంత్రం వచ్చిన కొద్ది సంవత్సరాల్లో ఇప్పుడు ఆ పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉందో చూడండి నాకు మీరు ఎలా కనిపిస్తున్నారంటే రాముణ్ణి తిరుగుతున్న భక్త రామదాస్ లా కనిపిస్తున్నారు ఇవన్నీ అట్లాగే సార్ మీరు స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటే పంచభూతాలు కూడా మనకి సహకరిస్తాయంటారు మీరు సృష్టించారు చెప్తూ ఒక విషయం చెప్దాం అనుకున్నా పంచభూతాలని అవును ఇవి ఇవి వెస్ట్రనైజేషన్ అయిపోయిన తర్వాత మనం ఏది పడితే తినేసి ఎప్పుడు పడితే ఇప్పుడు తినేసి చెంచాలతో తినేసి ఇప్పుడు గోంగోర పచ్చడికి ఒక ఏదో ఉంది అసలు కలుపుకుంటూ తింటుంటే అదే నెయ్యి ఇంత నెయ్యి వేసుకుని జారిపోతూ తింటుంటే గోంగూర అంతటి అద్భుతమైన రుచి కలిగిన ఏమంటారు ఆ మన తెలుగు సంస్కృతికి చెందిన ఒక అద్భుతమైన పచ్చడిని చెంచాతో కలుపుకొని తింటాడండి దాని పరు అంతా పోయినట్టు కదా ఎందుకు తింటావు అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది ఎందుకు చేతులతో కలుపు తినాలంటే ఇవి పంచభూతాలకి శరీరం పంచభూతాత్మకం ఈ పంచభూతాలు మీరు మీకు తెలుసు కదా భూమి వాటికి సంకేతం అండి ఇవి ఈ వేళ్ళు దీని నుంచి చాలా శక్తి ఉత్పన్నమై మీరు తినే ఆహారం ద్వారా మీకు ప్రచోదితమై అది మీకు ఉత్తమమైన ఆనందాన్ని ఆరోగ్యాన్ని జ్ఞానాన్ని సంస్కృ సంస్కారాన్ని ఇంత అందిస్తుందండి ఇది అగ్ని చెప్పండి ఇది అగ్ని అగ్ని ఇది 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 జలము జలము మొదటిది అగ్ని దాన్ని అర్పే ఇది జలం ఓకేనా ఇది పృథ్వీ వేరు ఫింగర్ రింగ్ పృథ్వీ అంటే భూమి ఇక్కడ ఉన్నది ఆకాశము ఓకే ఇది వాయువు ఇది పంచభూతాత్మం ఇది గుర్తుపెట్టుకోవాలి వీలైనంత వరకు చేతులు ఉన్నవాళ్ళు చేతులు కడుక్కోండి మళ్ళీ శుభ్రంగా ఉండాలి చేతులు కడుక్కోండి అలా అన్నం కలుపుకుని తినండి చెంచాతో తిన ఈ చెంచాకి మనకు వద్దు మీరు ఇవి 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 ఇది ఈ సంస్కృతిని కనుక ప్రపంచానికి కనుక మనం ప్రచారం చేయగలిగితే మీరు దీనికి ఈ భారతీయ సంస్కృతికి సంబంధించిన అనేక 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 విధాలుగా ఇన్ఫర్మేషను ఇప్పుడు ఇంటర్నెట్ నిండా ఉంది కదా ఇంటర్నెట్లో ఉండగా దేని పడితే దాని ఊరికే తిట్టకండి ఇందాక నేను మనధర్మశాస్త్రం అన్నాను మన ధర్మ శాస్త్రంలో చెప్పబడిన ఒక అత్యద్భుతమైన మాట మీకు అర్హత లేకపోతే అర్హత అర్హత లేని విద్యార్థికి పాఠం చెప్పకుండా అట్లాంటి విద్యార్థులు చాలామంది కలిస్తే వాళ్ళకి పాఠం చెప్పకం చెప్పటం కంటే చెప్పకుండా ఉండటం ఉత్తమం అని చెప్పాడండి అది కరెక్టా కాదా అదే భగవద్గీత రిపీట్ చేస్తుంది అప్పుడు ఏంటంటే ఈ చవితా విని ఆ చవిత వదిలేస్తాడు గురువు ఏ లక్ష్యంతో అయితే విద్య నేర్చుకున్నాడో అది పూర్తి కానప్పుడు ఇంకెందుకండి ఆ పాఠం ఎందుకండి నేను చెప్పింది సింప్లైజ్ చేసి నేను చెప్పింది అదే ఏది మీ ర్యాంక్ కోసం ర్యాంక్ కోసం చదవకండి జ్ఞానం కోసం చదవండి అని అప్పట్లో ఈ విద్య లేదు కదా ఇప్పుడు ఈ విద్యలన్నీ ఏంటంటే మనం చదువుకున్నది తిరిగి ఉద్యోగం పేరుతో తిరిగి మనకు ఎంత సంపాదించి పెట్టచ్చనే లక్ష్యంతోనే చదువుకున్నాను తప్ప ఈ జనరేషన్స్ అన్ని మన తాతలు తండ్రులు డబ్బు కోసం చదువుకోలేదు అది చూడండి ఇక్కడ హాస్పిటల్ చిన్న క్లినిక్ పెట్టడం రెండు సంవత్సరాల టార్గెట్ పెట్టుకోవడం పక్కన పెద్ద హాస్పిటల్ పెట్టడం ఇంకో రెండు సంవత్సరాలు టార్గెట్ పెట్టడం ఇంకొక చుట్టూతో ఉన్న నాలుగైదు బిల్డింగ్లు పడగొట్టేసి వీడు పెద్ద అంటే ఎంత రేంజ్లో సంపాదిస్తున్నారు అవతలవాడి అనారోగ్యం అదేనేది అవతలవాడి బలహీనత అవతలవాడి అనారోగ్యం నీకు ఆరోగ్యమా ఇవి సీరియస్గా తీసుకున్న వాడికి సంస్కారాన్ని ఇస్తాయి సూటిగా చేరతాయి లేనివాడికి కబుర్లాగా ఉంటాయి అది చెప్పేది లేనివాడికి బలే చెప్తున్నాడు రా నీతులు మినిమం ఏదో ఉంటుంది ఆ మినిమం తీసుకోండి దాని మీద కొంత లాభం వేయటం అంతే ఇంత దారుణమా అది చెప్పే దానివల్ల మనుషులు పోయినా పర్వాలేదా మనుషులు అసలు లెక్కలేదా లెక్కలే ప్రాణానికి లెక్కలే భారతదేశంలో ప్రాణానికి లెక్కలేదా సార్ ముగిద్దాం ఒక్క మాటలో చెప్పాలంటే నేనైతే ఏదో మిమ్మల్ని అడగాలనుకొని ఆ కృష్ణుడు బోధిస్తుంటే అర్జునుడు ఎలా విన్నానో అలాగే విన్నాను మొత్తం మన టీం అంతా కూడా అలాంటి స్థితికి అలౌకిక ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్ళిపోయాడు పరమాత్మ అనుగ్రహం నిజంగా అద్భుతం అండి చాలా చాలా సంతోషం చాలా కృతజ్ఞతలు మరొక అవకాశం కలిగితే మరింత విస్తృతంగా మరోసారి కూడా భగవద్గీత గురించి చర్చించే అవకాశం వస్తే నేను నేను కూడా నిజంగా బిఎస్ గారు నేను ఆఫ్టర్ ఈ కరోనా ఎఫెక్ట్ అదేదో వచ్చింది వెళ్ళిపోయింది అంటే వచ్చింది వెళ్ళిపోయింది వెళ్ళిపోతూ కొంతమందిని తీసుకువెళ్ళిపోయింది ఆ తీసుకువెళ్ళిన లిస్టులో నేను లేకపోవడం అంటే నేను అనుకుంటే మా రిజల్ట్ని బట్టి మనం అనుకోవచ్చు నేను ఇంకా ఏదో చేసేది ఏదో ఉంది ఆ చేసేవన్నీ తొందర తొందరగా చేసేద్దాం ప్రతి వాళ్ళకి చెప్పేది ప్లీజ్ బీ టార్గెటెడ్ మీరు మీరు టార్గెట్ లక్ష్యంతో ఉండండి ఆ టార్గెట్తో పాటు టైం టార్గెట్ నేను ప్రతి వాళ్ళకి చెప్పేది టైం టార్గెట్ సమయాన్ని వృధా చేయొద్దు ప్రతివాడు టైం టార్గెట్తో పనిచేయండి లోకక్షేమం కోసం పనిచేయండి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ లోకానికి ఏదో ఏది ఇచ్చి వెళ్ళాము మన పిల్లలు మన తరాలు అందరూ గుర్తు చేసుకునే విధంగా ఏమి ఇచ్చి వెళ్ళాము అనే ఆలోచనతోనే పనిచేయండి భగవద్గీత అంటే ఇప్పుడు గూగుల్ సెర్చ్ చేస్తే మీ పేరుతోనే జోడించొస్తుంది అది అది గూగుల్ అనేది విశ్వజనితం విశ్వ విశ్వానికి చెందింది అట్లాగే మీరు కూడా విశ్వ భగవద్గీత ప్రతి ఇంటి సామాగ్రి కావాలి మనం 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 ప్రతిరోజు సమకూర్చుకుంటున్న సామాగ్రిలో మనం ప్రతిరోజు సమకూర్చుకుంటున్న వస్తు విశేషాల్లో భగవద్గీత ప్రతి 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 చర్యల్లో మన ఇంట్లో ఉండే కార్యక్రమాల్లో భగవద్గీత కూడా ఒకటి కావాలి భగవద్గీత పఠనం ఒకటి కావాలి రోజుకి ఐదు నిమిషాలు కేటాయించండి నేను మా పిల్లలకు రేపంచి ఖచ్చితంగా నేర్పిస్తాను విజయవస్తు జయ శ్రీకృష్ణ ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్రశ్రీరి విజయోభూతి తిరుమ తిరుమమ ఎక్కడ యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉంటాడో ఎక్కడ ధనుర్ధారి అయిన అర్జునుడు ఉంటాడో అక్కడ సంపద విజయము ఐశ్వర్యము స్థిరమైన నీతి ఉంటుందని భగవద్గీత సారాంశం మొత్తాన్ని శ్రీకృష్ణార్జున సంవాదాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి నివేదించాడు దీనికి మళ్ళీ సంక్షిప్త సారాంశం ఉంది అదేంటంటే ఎవడు కృష్ణుడు అంటే గొప్ప జ్ఞానానికి ప్రతీక మహోత్కృష్టమైన జ్ఞానానికి ప్రతీక ఎవడు అర్జునుడు అంటే ఆ జ్ఞానాన్ని యథాతథంగా డౌట్స్ లేకుండా యథాతథంగా తీసుకుని ఏదైతే బ్రహ్మానంద సినిమాలు చెప్తారు చూడండి అది మనం ఒకటి చెప్తే అర్థమవుతుంది వాడికి ఇంకోటి అర్థం అవుతున్నావు ఏ సార్ బాగున్నారంటే మేము ఎందుకు బాగుంటాం షుగరు బీపీ అలా అర్థం కాకుండా ఏది చెప్తున్నాడో అదే దాన్ని యథాతథంగా అర్థం చేసుకుని ఆచరించగలిగే చాలా గొప్ప విద్యార్థి రూపంలో ఉన్న నిష్కామ కర్మ యోగి అర్జునుడు ప్రతివాడు అలా కావాలి అలా ఉన్నవాడికి ఏం జరుగుతుందంటే దైవానుగ్రహం ఇద్దరు కాంబినేషన్ ఏంటంటే సరదాగా శ్లోకం చదివేయటం కాదు ఒక అత్యద్భుతమైన పని చేసేవాడికి ఈ పని చేయడానికి నేను అండగా ఉంటాను అనే దైవానుగ్రహం తోడైతే చివరికి ఏం జరుగుతుంది విజయమే భగవద్గీత చదివి ఆచరిస్తే ఏం జరుగుతుంది ప్రతి ఒక్కడికి విజయమే అందుకని ఇది మత అందరికీ అందరికీ మరోసారి విజ్ఞప్తి చేస్తూ మత గ్రంథం కాదు జ్ఞాన గ్రంథం అందరూ హింద్ నేను హిందూ 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 అన్నాను ఎట్లీస్ట్ అనే అనే సెన్స్లో ఎట్లీస్ట్ హిందువులన్నా దాన్ని చదవకపోతే ఎప్పటికీ భారతదేశం పూర్తిగా ఇతర మతాల జోలికి వెళ్ళే ప్రమాదం ఉంది ఇతర మతాల ఇంటర్ పరమత ఆధీనం అయిపోయే ప్రమాదం ఉంది దానివల్ల ఉపయోగము లేదు మీరు ఎక్కడికైనా వెళ్తే బాగుపడితే ఎవరికి నష్టమే లేదు కానీ మిమ్మల్ని బాగుపరిచే మహాత్ మహోత్కృష్టమైన దివ్య దే ఏమంటారు పాశుపతాస్త్రం భగవద్గీత అయితే దాన్ని దాన్ని మీరు సద్వినియోగం చేసుకోకపోతే ఇట్లా శవాల దగ్గర పెట్టేస్తే మరణగీత లాగా చేస్తే ఏమవుతుందంటే ప్రపంచానికి ఉపయోగపడే యుద్ధంలో ఉపయోగపడే అత్యద్భుతమైన మిసైల్ని దీపావళి సామాన్ లాగా ఆ దీపావళి రోజున కాల్చుకుంటే ఎలా ఉంటుందో అలా దుర్వినియోగం చేసుకునే వజ్రాలు పేపర్ వెయిట్ లాగా పేపర్ వెయిట్ లాగా పేపర్ వెయిట్ లాగా వాడినట్టు మీరు కూరగాయలను కట్ చేసుకుని ఏమంటారు కత్తెరిని కత్తిని ఏమంటారు జనాలు పీకలు కోసడానికి ఉపయోగపడితే ఎలా దుర్వినియోగం అవుతుందో అలా అవుతున్నట్టు అందుకని దయచేసి జ్ఞానులు కండి యోగులు కండి యోగులు కండి అర్జున తస్మాత్ యోగి భవ అర్జున ఎంత ఎంత ముద్దుగా మాట్లాడతాడు ఎంత చరిచి మాట్లాడతాడు ఎంత తిట్టినట్టు మాట్లాడతాడు ఎంత కొట్టినట్టు మాట్లాడతాడు ఎంత తట్టినట్టు మాట్లాడు పద్యంతో ముగించండి క్లైభ్యమాస్మగమ పార్థా నై తత్వై ఉపపద్యతే నేను యుద్ధం చేయను అంటున్నాడు అర్జునుడు యుద్ధం చేయవా క్లైభ్యమాస్మగమ పార్థ నై తత్వై ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట తప పరం తప ఎంత క్రూషియల్ టైంలో ఈ నిన్నెట్లా ఆవరించింది యుద్ధం చేయనంటావేమిటి అర్జునుడా నీకు నేనున్నాను ఈ మోహాన్ని మోహం అంటే అజ్ఞానం మనం మోహం అంటే సంస్కృతం మోహం అంటే తెలుగు కాదు దాని మోహంలో పడి నాశిపోయాడు ఈ సినిమాల పిచ్చిలో ఆ మోహం కాదు కాబట్టి మోహం అంటే అజ్ఞానం అజ్ఞానం అంటే ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోలేకపోవటం ఏది తెలుసుకోవాలో అది తెలుసుకోవటం జ్ఞానం కాబట్టి జ్ఞానాన్ని గ్రహించి ఇంత విషమ సమయంలో ఇట్లాంటి పరిస్థితి ఎట్లా ఆవరించింది ఆధైర్యం పొందకు ఆ ధైర్యం ధైర్యం ఇచ్చే శ్లోకం ఇది వివేకానంద్కి మోస్ట్ నూట యాభై ఎనిమిదవ జయంతి సందర్భంగా ఆ మహాత్ముడికి ఆ మహాత్ముడు విస్తృతమైన ప్రచారం చేశాడు ఈ ఒక్క శ్లోకాన్ని దగ్గర పెట్టుకుని ప్రపంచానికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ వీక్నెస్ ఈజ్ డెత్ వీక్నెస్ ఈజ్ డెత్ భగవద్గీత చదివితే అంటే చదివితే ఏమొస్తుంది అంటే మానసిక దౌర్బల్యం పోతుంది ఇది నేను చేయలేను ఇది నా వల్ల కాదు ఇది పోతుంది ఐ చేయలేననే పని కూడా ఐ ట్రై ఆ ట్రైలో ఇంకా సిన్సియర్గా చేయ భగవద్గీత అంతా మీరు చదివేశారు కదా ఇప్పుడు బాగా చేయటం ఇన్వాల్వ్ అయి చేయటం తపస్సు తపస్సు చేయటం డీవియేషన్ లేకుండా చేయటం స్వార్థం లేకుండా చేయటం క్రియేటివ్గా కర్మసు కౌశలం క్రియేటివ్గా చేయటం ఇంత చేసి దాన్ని అందరూ జనాలందరూ ఉపయోగించుకుంటుంటే మనం దూరం నుంచి కూర్చుని బల కాని కానీ కానీ కాని మన పిల్లలు మనకు మనం ఇంటికి ఇంటికి వచ్చి నాన్న నా కోసం ఏం తీసుకొచ్చావు నా కోసం ఏం తీసుకొచ్చా అని మన చుట్టూ తిరుగుతుంటే మనం వెనక గుప్పెడు చాక్లెట్ వెనక పెట్టుకుని వాడిని ఏదో కాసేపు ఆడించి 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 వారికి ఇస్తుంటే వాడు వాడు దాని ఆ చేతుల నుంచి తీసుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసి మొత్తం మీద అని బలం ఉపయోగించి మొత్తాన్ని తీస్తే చాక్లెట్లు అమ్మ అన్ని చాక్లెట్లు అని అన్నీ తీసుకుని వాడు పారిపోయి వాడు ఎంజాయ్ చేస్తుంటే తండ్రి ఎంత ఎంజాయ్ చేస్తుంటాడు తల్లి ఎంత ఎంజాయ్ ఇవ్వడమే అంతే ఇవ్వడంలో మనకి పాత సినిమాలో ఒక ఒక పాట ఉంది ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని లేటుగా తెలుసుకున్నాను నా లోటును దిద్దుకున్నాను ఆ ప్రేమ నగరుకే పోతాను 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 ఈ కామ నగరుకు రాను ఇక రా అది తాగుడు వాడికి రాసిన పాట అయినా ఇచ్చుటలో ఉన్న హాయి గొప్ప వేదాంతం వాళ్ళు ఇవి చదవటం వల్లే ఇప్పుడు అలా వెళ్ళాడు కదా రెండో పిల్లాడు ఇక్కడ పెట్టుకున్నాం వాడు వచ్చి ఆ కూతురు నాన్న నాన్న నాకేం తీసుకొచ్చావు నాకేం తీసుకొచ్చావు అది మొత్తం మీద ట్రై చేసి వేలు తీస్తే ఇంకొక రకం చాక్లెట్ నాకు ఇవి చాలా ఇష్టం నాకు ఇవి చాలా ఇష్టం అని తీసుకెళ్ళబోతు నాన్న నువ్వు ఒక్కటి తిన్నాన్న నువ్వు ఒక్కటి తిన్నాన్న ఒరే చాక్లెట్లు పిల్లలకి రా నాకొద్దు లేదు నాన్న నువ్వు తినాల్సిందే నాకొద్దు లేదు నాన్న నువ్వు తినాల్సిందే ఫైనల్గా వాడికి పెట్టేంత వరకు నిద్రపోలేదు అంటే ఈ రెండిటిని ఆ తల్లిదండ్రులు ఈ ఇద్దరు బిహేవియర్లు చూసి కామెంట్ చేశారు వీడు చూడ్డే వీడు మనం వీడు చూసేవాడు కదా మన అన్నాడు చాక్లెట్లన్నీ లాక్కుని వాడు రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపు కూడా వేసుకున్నాడు ఇది మాత్రం ఫస్ట్ ఎవరు తీసుకొచ్చారో ఎవరికి మన కళ్ళల్లో ఆనందం చూసి ఆనందించడానికి ఎవరైతే ప్రయత్నం చేశారో ఆ తండ్రికి ఇవ్వడానికి ఇష్టపడుతోంది ఆ కూతురు ఆ కూతురు ఆ కొడుకు దీన్ని చూసి కామెంట్ చేశాడు దీనికి చాలా సంస్కారం ఉంది ఇది చూస్తుంది రేపు మనని పెట్టిన వాడిని మర్చిపోకుండా ఇది సంస్కారం సంస్కారం ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతాయి సంస్కారం తప్ప అది భగవద్గీతలోనే అది మన దేశంలోనే దొరుకుతుంది అంటే ఎవరికైతే పెట్టారో దీన్ని నైవేద్యం అంటాం దీనే కృతజ్ఞత అంటాం నైవేద్యం అంటే ఏం లేదు కృతజ్ఞత అందుకనే భోజనం చేసేటప్పుడు ఊరికే పెట్టగానే దొంగలాగా రా అది చెప్తాం బ్రహ్మార్పణం బ్రహ్మహవిహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవే నూ బ్రమ సమాధి ప్రతిది సృష్టిలో ప్రతి వస్తు విశేషము పరమాత్మ అనుగ్రహమే ఇది గుర్తించినప్పుడు మనం థ్యాంక్స్ స్వామి అని చెప్పి థ్యాంక్స్ పెట్టి తింటల్ లాంటిది ఇది సంస్కారం కదా వేరే దేశాల్లో లేవండి ఇవి ఈ సంస్కారంతో మనం తినేది ఆ వదిలిపెట్టింది ప్రసాదం అనమాట అంతే దేవుడికి పెట్టాము వాడు తినగా మిగిలింది ప్రసాదం అది తిన్నాం ఎంత కల్చర్ అండి అది అద్భుతం అయితే ఇంకొక విషయం చెప్పాలి ఈ యొక్క మన ఇంటర్వ్యూ కూడా నిజంగా దైవ సంకల్పంగానే చెప్పవచ్చు ఎందుకంటే నార్లాపురం రవీందర్ గారు మిమ్మల్ని కలిశారు కూడా ఒక ప్రముఖ పారిశ్రామిక అవును అవును ఆయన ఇది ఓ ఆయన సంకల్పమా అయితే ఆయన గురించి కూడా చెప్పాలి ఒక్క నిమిషం ఒక్క ముక్క ఆయన గురించి చెప్తాను ఆయన ఆయన ఒక ఒక పాట రాశారు అంటే సమసమాజ నిర్మాణం కోసం మంచి మానవత్వం సమాజం దాన్ని ఒక దేవాలయంగా భావించటం ఇప్పుడు ఏదైతే ఏమంటారు సోషలిస్టులు వీళ్ళకి వీళ్ళు ఏమంటాం మనం కమ్యూనిస్టులు ఏదైతే వాళ్ళ సిద్ధాంతం అంటుందో అందరూ సమానంగా ఉండాలి అందరి కళలో ఆనందం కలగాలి డబ్బు అందరికీ పంచిపెట్ట గలగాలి వీటికి వ్యతిరేకం కాదు భగవద్గీత కానీ వీటికి వ్యతిరేకం కాదు ఆధ్యాత్మికత కానీ సర్వత పాణిపాదం అంటే అదే అర్థం నేను దాచుకోమని చెప్తే అదేం ఆనందించదు అలా చెప్పలేదు అలా ఎవడైతే చేశాడో దీన్ని అర్థం చేసుకోలేదని అర్థం తప్ప ఈ హిందువులందరూ అంతేనని ఎవడో మాట్లాడడానికి వీల్లేదు హిందూయిజం ఫండమెంటల్స్లోకి వెళితే అందరినీ జాగ్రత్తగా చూడమని చెప్తోంది చివరికి జంతువులు కూడా ఫైండింగ్ని మీకు ఇందాక అదే చెప్పేది ఫైండింగ్ ఏమో అనే సినిమాలో ఇన్స్పిరేషన్తో చివరిలో టైటిల్స్లో సినిమా ఇస్తాడు ఎవరు హాలీవుడ్ సినిమాలో ఏమంటాడు తెలుసా ఫిషెస్ ఆర్ ఫ్రెండ్స్ నాట్ ఫుడ్ అన్నాడండి అండి చేపల కూడా మిత్రులే నీ ఆహారం కాదు అని వేశాడు భగవద్గీత ఇన్స్పిరేషన్తో అట్లా రవీంద్ర గారు ఆయనతో మాట్లాడిన కాసేపు నేను చాలా స్ఫూర్తి పొందాను ఆయన కూడా భగవద్గీత ఎంత చూసి ఆయన వంగి నమస్కారం చేసి ఎంత మహాప్రయనం అండి నమస్కారం చేశారు చేశారు ఓకే ఎంత అంటే ఒక చోట హైదరాబాద్ అంతా గొడవలో వాళ్ళు ఉన్నారు ఒక ప్రయత్నం ఒక ఒక మూల ఇంత ప్రయత్నం జరుగుతుందండి ఒక ఫ్లాట్లో అని ఆయనకి చెప్పాను ఈ ఫ్లాట్ నుంచి నేల మీదకి చేర్చండి స్వామి ఇది ఫ్లాట్లో లాగా ఏర్పాటు చేయడం చాలా కష్టం దీని దీనికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని ఎవరన్నా నేల మీద కొంత ఎవరన్నా మహాదాత నేల మీద కొంత అవకాశం ఇస్తే భగవద్గీత ఫౌండేషన్కి శాశ్వతమైన ఏమంటారు మందిరాన్ని స్థాపించాలనేది ఉద్దేశం ఆ గీతా మందిరంలో చిన్న మందిరం ఒకటి రికార్డింగ్ థియేటర్ ఫర్దర్ భగవద్గీతను ప్రపంచానికి అందించాల్సిన రికార్డింగ్ అంతా ఇక్కడే ఒక రెండు రూములు ఏర్పాటు చేసుకుని నిర తర్వాత మూడవది ప్రధానంగా భగవద్గీతకి ఒక ముందు ఒక పర్టికులర్ ఒక ఒక ఏమంటారు బిగినింగ్లో ఒక బిగినింగ్ స్కూల్ ఇక్కడే పెట్టి ఇక్కడే నిర్వహించే రోజు చాలామంది ఫోన్ చేస్తున్నారండి భగవద్గీత నేర్చుకోవాలని కానీ ఫ్లాట్లో ఇది సాధ్యం కాదు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు దీంతో దూరంగా ఆధ్యాత్మికతకు దూరంగా ఉండేవాడు ఎవడో ఉంటాడు ఒక మహానుభావుడు ఈ భగవద్గీత మాకు డిస్టర్బ్ చేస్తుంది అనేవాడు ఉంటాడు అందుకని ఆ కార్యక్రమాలని మేము చేయలేని స్థితిలో ఉన్నాం ఇవన్నీ ఎవరైనా గుర్తించి వీటన్నింటి మీరు ఎలాగో ముక్కలు ముక్కలు చేస్తున్నప్పుడు వీటికి వెళ్ళే అంటే ఏదో ఎవరో మహానుభావు మహాదాత అంటాడు ఆ మహాత్ముడి ఆ పరమాత్ముడి అనుగ్రహంతో ఆ మహాత్ముడి చెవిన పడేట్టుగా దీన్ని ప్రచారం చేయండి ఖచ్చితంగా అండి రవీందర్ గారే మీకు చాలా గొప్ప సహాయపడతారని నేను అనుకుంటున్నాను చాలా అదే జరుగుతుంది ఇంటర్వ్యూ ద్వారా జరగబోతున్న మంచి పని అది నేను ఏమంటానంటే అంట ఎస్ ఈ ఇన్నర్వ్యూ ఏంటి ఇంటర్వ్యూ కదా ఇంటర్వ్యూ ఏంటంటే ఆ లోపల ఉంది మనం కాదు కదా లోపల ఉంది పరమాత్మ ఆయనే నా పలికెడిది భాగవతం అట పలికించ పలికించెడి వాడు రామభద్రుడు అన్నాడు కదా నేను ఇది చెప్పేటప్పుడు నేను మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా నేను ఒక విషయం చెప్తుంటాను ఏ ఉపన్యాసానికి వెళ్ళిన పలికెడిది భగవద్గీత యట పలికించువాడు కృష్ణ పరమాత్మయట నే పలికిన భావహార మగునట అందుకనే నేను పలికితే బాగుంటుందని అనుకున్నాడేమో పరమాత్మ ఈ ప్రపంచంలో ఒక గాయకుడిగా నన్ను సెలెక్ట్ చేసుకుని ఇంత సంపూర్ణ భగవద్గీతకి డైవర్షన్స్ డీవియేషన్స్ లేకుండా ఎందుకంటే కొంత దూరం వెళ్ళిన తర్వాత నేను ఇందాక చెప్పాను నేను ఇది చేయలేనేమోనని ఆత్మహత్య చేసుకుందాం అనే ఆలోచనలు వచ్చినా మళ్ళీ ఒక శ్లోకం బయటికి తీసుకొచ్చి ఏంట్రా ఎంత చదివి నువ్వు లోకానికి నీ ద్వారా అందించే సందేశం ఇదే భగ రేపేమనుకుంటారు భగవద్గీతలో గడుగు పెడితే అలా పోవాల్సిందే నన్ను కూడా నిజంగా చాలామంది భయపెట్టారు భగవద్గీత గణసాల గారు మొత్తం పాడకుండానే వెళ్ళిపోయారు ఆయన చివరి దశలో పాడారు మీరు పాడడం స్టార్ట్ చేశారు మీరు కూడా ఎన్ని రకాలుగా తర్వాత భగవద్గీత ఇంకా భగవద్గీతకు మీరు 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 చేయలేదంటున్నారు భగవద్గీతను అడ్డం పెట్టుకుని సంపాదిస్తున్నామంటున్నారు ఈ పాటకు ఒక యాభై ఎకరాలు కొనేశారు అంటున్నారు అసలు భగవద్గీత మీరు ఎప్పటికీ రికార్డ్ చేయరు అంటున్నారు మీరు ఆల్రెడీ ఆయనకు ఆయనకు లక్ష రూపాయలు ఇచ్చారా తూర్పు తిరిగి ధనం పెట్టి పెట్టండి అని నా చుట్టుపక్కల ఉన్న వాళ్లే దాన్ని విస్తృతంగా దుర్మార్గంగా ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ వింటున్నప్పుడు ఇమ్మీడియట్గా దాన్ని ఏం రిలీజ్ చేయలేము అయితే కానీ రిలీజ్ చేయలేము ఈ అవడం అనేది తొమ్మిదో సంవత్సరం నేను నేను ప్రూవ్ చేసుకోవడానికి పట్టింది ఈ లోపల ఎన్ని అవాకులు వినాల్సి వచ్చిందో ఎన్ని అవమానాలు ఎన్ని అవమానాలు భరించాల్సి వచ్చిందో ఇప్పుడు మీరు నన్ను అవమా అనుమానించగానే నేను వెంటనే రిలీజ్ చేయలేను కదా అది పైగా ఒకటి కాదు పద్దెనిమిది ప్రాజెక్టు కలిపితే ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క ప్రాజెక్టు ఇంత పాడిన తర్వాత మహానుభావుల దగ్గరికి వెళ్తే ఇది పనికిరాదు అనడం దాన్ని మళ్ళీ డస్ట్బిన్లో పడేయటం అన్ని లక్షలు వేస్ట్ అయిపోవటం మళ్ళీ మొదటి నుంచి చేయటం అలా నాలుగు సార్లు రికార్డ్ చేస్తే అది మీకు సమాజంలో ఇప్పుడున్న ప్రామాణికమైన భగవద్గీత అంతమంది మా మహాత్ముల ప్రమేయంతో జరిగింది అంతకాలం పడ్డానికి రీజన్ అది సో మీరు 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 థియేటర్కి వచ్చే వినలేదు కానీ మీకు ఇలా విష ప్రచారం చేయడం అదే మీకు హాబీ అనమాట అలాంటి వాళ్ళని చూశానండి నేను చాలా పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళకి ఏం అవసరం లేదు కానీ మీరు శ్రేయాంశి బహువిజ్ఞాని అంటే అది అర్థం అది విపరీతమైన అసూయ మీరు గాంధీని చంపేశారంటే అలా అలాంటిది అనమాట మీరు మంచి చేయండి మిమ్మల్ని బతకనేవారు మంచి చేయండి ముందుకు వెళ్ళినవారు కానీ ఇలాంటి మార్గంలో మనం ఎంతండి ఆఫ్టర్ ఆల్ ఏ క్షణం ఏ బలహీన క్షణంలోనో వద్దులేరా ఎవరి డబ్బు నేను అలా కూడా అనుకున్నాను వద్దులేరా ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి నేను నేను చేయగలను కూడా మీ దగ్గర తీసుకున్నాను స్వామి ఇందులో భగవద్గీత ఫౌండేషన్ అనేది ఒక 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 సంస్థ ఈ సంస్థలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు రాఘవేంద్రరావు గారని బాపు గారని అని కె విశ్వనాథ్ గారని తిరుమల తిరుపతి దేవస్థానం పివిఆర్కే ప్రసాద్ చాలా మంది ఇంతమంది ఉండగా ఎవడన్నా ఒక రూపాయి వేస్తే అది మన కోసం ఖర్చు పెట్టుకోగలమా దీనికి ఒక అకౌంటెన్సీ ఎంత ఉంటుంది ఇది ఒక వ్యవస్థ అది నా పర్సనల్ అకౌంట్లో వేరెవరు దాన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడేసి ఎవరు థియేటర్కి రాక సో అలా విన్న వాళ్ళందరూ తర్వాత కాలంలో థియేటర్కి వచ్చి సాష్టాంగపడి స్వామి స్వామి అవి మీ దృష్టికి కూడా తీసుకురాకూడదు మేము చాలా చాలా తప్పు చేశాం ఇంతకాలం పడ్డానికి రీజన్ ఇదనమాట అని ఒక్కొక్క చాప్టర్ వింటున్నప్పుడు వాళ్ళు వాళ్ళు చెందిన భావోద్వే ఆ తర్వాత ప్రతి ఛాప్టర్లోనే మీకు చెప్పినట్టుగా ఇది ఇది బిఎస్ గారు ప్రపంచపు మొట్టమొదటి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత భారతీయ గాయకుడు రూపొందించిన సంపూర్ణ భగవద్గీత అంతకుముందు చాలామంది చేసి ఉండొచ్చు కానీ చదివేసి అప్పచెప్పేసి ఏదో మామూలుగా చాలా క్యాజువల్గా చేసింది ఇది మీరు వింటుంటే సాక్షాత్తు కురుక్షేత్రంలో కూర్చుని ప్రత్యక్షంగా శ్రీకృష్ణార్జున సంవాదం వింటున్న సౌండ్ టెక్నాలజీలో అట్లా సినిమా క్యారెక్టర్లకి డబ్బింగ్ చెప్తే ఎంత న్యాచురల్గా ఉంటుందో అలా చెప్పడానికి ప్రయత్నం చేసి కృతజ్ఞతలైన ప్రాజెక్ట్ ఇది ఇది నేను చెప్పుకోవడం కాదు ఇది విన్న అబ్దుల్ కలాం గారు ఆయన చాలా ప్రశంసించారు అది కూడా మన నెట్లో యూట్యూబ్లో కూడా చూడవచ్చు సో ఆయన భగవద్గీత ఆయన కావాల్సిన శ్లోకాలన్నీ వినిపించుకుంటూ ఆయన ఆయన మాట్లాడిన గొప్ప మాట నన్ను నాకు స్ఫూర్తినిచ్చిన ప్రపంచ ప్రామాణికమైన మూడు గ్రంథాలలో మొదటిది భగవద్గీత నారాయణ ప్రామాణికత లేకపోతే సార్వజనీనత లేకపోతే ఇందులో కలాం గారు ఆ మాట అన్నారు కాబట్టి అలాంటి భగవద్గీతని పద్దెనిమిది అధ్యాయాలని పద్దెనిమిది పద్దెనిమిది సీడీల రూపంలో అప్పుడు రికార్డ్ చేసిన టైంలో సీడీలు విస్తృతంగా ఉన్నాయి దీన్ని భగవద్గీత నా జీవితంలో భగవద్గీత పాడాలి ఉత్తమ శ్రేణి గాయకుడైన ఘంటసాల గారు స్ఫూర్తితో నేను పాడాలి అనుకోవడానికి ఆ మహాత్ముడు స్ఫూర్తి ఆయన భగవద్గీత పాడుండకపోతే మొత్తం ఏడు వందల శ్లోకాలు భగవద్గీతలో ఆయన నూట ఆరు శ్లోకాలు పాడారు ఆయన చేత హెచ్ఎంవి సంస్థ పాడించింది ఆయన పాడకపోతే మొత్తం దీన్ని కంప్లీట్ చేయాలనే ఆలోచన నాకు జీవితంలో వచ్చింది ఎందుకంటే ఆయన ముందు చాలామంది పాడారు ఆయన తర్వాత చాలామంది పాడారు ఎవరిది జనబాహుళ్యంలోకి చేరలేదు సో ఈ మహాత్ముడి మార్గంలో దీన్ని నేను అనుకరించలేదు అనుసరించాను ఈ మార్గంలో దాన్ని దాన్ని ఇంకో హండ్రెడ్ టైమ్స్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చేసిన ప్రయత్నంలో సౌండ్ టెక్నాలజీని ఉపయోగించుకున్నాం ప్రతి అధ్యాయానికి ఒక సిడి ఆ స్పాన్సర్స్ ఈ సిడీలో అంటే ఈ అధ్యాయానికి సంబంధించి ఎందుకు మీరు ఇందాక భగవద్గీత పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాస గ్రంథం ఉన్నారు మేనేజ్మెంట్ గ్రంథం ఉన్నారు బిజినెస్ మేనేజ్మెంట్ గ్రంథం ఉన్నారు అంటే నిజానికి బిజినెస్ గురించి చెప్తాడా కృష్ణుడు అర్జునుడికి యుద్ధరంగంలో రంగంలో చెప్పడు కానీ భగవద్గీతని లౌకిక దృష్టితో చూస్తే అన్ని విశేషాలు ఉన్నాయన్నమాట దాన్ని ఇంటర్ప్రెట్ చేసి ఎంత స్టబన్గా మనిషి ఉండాలన్నమాట ఉంటే చాలు అన్ని కోణాల నుంచి భగవద్గీతని ప్రపంచం ఉపయోగించుకుంటుందంటే అది అంత అంత శక్తివంతమైందని ఎందుకు దాన్ని అలా పర్సనాలిటీ డెవలప్మెంట్ గ్రంథం అన్నారు అని చెప్పడం కోసం ప్రతి అధ్యాయం నుంచి ఒక శ్లోకాన్ని యూత్ కోసం మేము భగవద్గీతకు పర్టికులర్గా ఒక విషయం చెప్తున్నాం భగవద్గీత రిటైర్మెంట్ గ్రంథం కాదు భగవద్గీత రీడింగ్ టెక్స్ట్ కూడా కాదు భగవద్గీత ప్రాక్టీసింగ్ టెక్స్ట్ చదవడం అర్థం చేసుకోవడం ఆచరించటం సో అలా చెప్పడం అలా చెప్పే విషయాల్లో భగవద్గీత జీవితకాలపు ప్రారంభం నుంచే ఎందుకు నేర్చుకోవాలి అందులో ఏముంది అని చెప్పడం కోసం యూత్కి అర్థం కావడం కోసం ఈ చాప్టర్లో ఒక ఎలివేటెడ్ శ్లోకం దాని తాత్పర్యం గురే ఇది ముస్లి కాదురా మందే అని అర్థం ఇది చదివితే అర్థమైపోతుంది సో వినబోతున్న సీడీలో వినబోతున్న చాప్టర్లో అసలు ఏ ఉన్నాయి ఏ అంశాలు వినబోతున్నావు అని చెప్పడం కోసం ఇది అవన్నీ ఇక్కడ అలాగే రెండో అధ్యాయం అలాగే మూడో అధ్యాయం దీని వి కాల్ దిస్ యాజ్ సిడీ బుక్ రైట్ భగవద్గీత సిడీ బుక్గా దీన్ని దీన్ని దీని మేము చెప్తాం అట్లా పద్దెనిమిది అధ్యాయాలకి పద్దెనిమిది సీడీలు ఇదంతా చదివిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఒక ఆలోచన ఇచ్చింది మీరు 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 పాడడం మేము వినటం ఇది ఒక మహాద్భుతమైన అనుభూతి ఉంది అందుకనే మేము ఇన్వాల్వ్ అవుతున్నాం ఇంతమంది మహానుభావులు ప్రమేయంతో ప్రామాణిక గ్రంథంగా చేశారు అందుకు అభినందనలు మూడో పాయింట్ మరి జనాలు నేర్చుకోవడానికి కూడా ఏమన్నా ఇస్తే బాగుంటుంది కదా అన్నారు అనగానే మళ్ళీ బ్లాక్ అయింది బొర తిరిగింది అప్పుడు మళ్ళీ ఇంకొక ప్రాజెక్ట్ మొదలట్టాం అదేంటంటే సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం లేకుండా సంపూర్ణ భగవద్గీతని విని నేర్చుకునేందుకు విధంగా ఒక పారాయణంలాగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామ కిమ కిమకువత సంజయ నేర్తే మీకు వెనకాల ఓన్లీ తంబూరా ఉంటుంది మీకు క్లియర్గా తెలుస్తుంది ఇంక వేరే ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేకుండా ఒక పాటలాగా వినేయకుండా నేర్చుకునే పద్ధతిలో వింటాను అట్లా ఇంకొక ప్రాజెక్ట్ చేసాం అది ఇంకో సంవత్సరం పట్టింది సో అట్లా ఇంకా అదే దీంట్లో ఉన్నా ఇంకా మీకు టైం వేస్ట్ అనేది ఏం లేదండి టైం వేస్ట్ అని అంటున్నాం అంటే మీకు ఇంట్రెస్ట్ లేని దాని మీద వేస్తున్నాం అని ఇంట్రెస్ట్ ఉన్నదానికి ఇంకా టైం వేస్ట్ ఉండదు టైం స్పెండ్ ఉంటుంది సో ఈ చివరి ఈ చివరిది మాత్రం దీన్ని మేకింగ్ ఆఫ్ భగవద్గీత అంటారు చివరి సిడి ఉంది ఇగో గీతావారథి నిర్మాణం అని గీతావారథి నిర్మాణం దీన్ని ఇది డివిడి ఇది సినిమా ఏం సినిమా అంటే భగవద్గీత ఈ ఎనిమిదేళ్ల ప్రయాణంలో భగవద్గీత ఎలా జరిగింది ఈ ప్రయాణం ఎలా సాగింది ఎంతమంది మహాత్ములు ఇందులో పాల్గొన్నారు ఈ దేశపు ప్రధాన ప్రధానమంత్రులతో సహా తర్వాత కలాం గారితో సహా రాష్ట్రపతులతో సహా ఇప్పుడు ఉపరాష్ట్రపతి గారు తర్వాత ఈ దేశానికి సంబంధించిన పీఠాధిపతుల అనుగ్రహం సో ఈ జర్నీలో ఉన్న అనుభవాలు ఇవన్నీ కలిసి ఒక ముప్పై నిమిషాలు ఒక సినిమా చేశాం టీటీఎస్లో డాక్యుమెంటరీ ఫిల్మ్ అది కోసం చాలా ఇన్స్పైర్ చేస్తుంది సో ఆ డాక్యుమెంటరీ ఫిలిం చూసే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి ఈ భగవద్గీత నేర్చుకోవాలనో ఇది మేము పొందాలనో అలా మనకి ఏమంటారు టచ్లో వస్తున్న వాళ్ళ అనుభవ అనుభవాలు వాళ్ళ అనుభవాలు చెప్పటం ఇదంతా జరిగింది ఇది మొత్తం మన జీవిత ప్రయాణం అంతేగా మనం ఇక్కడ ముగిస్తున్నాం ముగిస్తున్నాం థ్యాంక్ యూ సార్ మీకు మరింత శక్తి రావాలి అత్యద్భుతమైన శక్తి ఇంకెన్నో ఇట్లాంటి ఆధ్యాత్మిక అద్భుతాలు సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ చాలా థ్యాంక్ యూ మీరు కూడా చెప్పండి జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ఇది ఇవాళ బిఎస్ టాక్స్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ